శ్రీ కృష్ణ స్వరూపమైన సభకు నమస్కారం. మా ఇలవేల్పులైన శ్రీ సూర్యనారాయణ సుబ్బాయమ్మ దంపతుల దివ్య ఆశీస్సులతో మా గురుదేవుల దీవెనలతో సభను ప్రారంభించుచున్నాము. ఈరోజు వ్యాఖ్యాత్రిగా మీ ముందుకు వచ్చిన నా పేరు నాగదుర్గ. మహాసహస్రావధాన ధారణా బ్రహ్మ రాక్షస అవధాన శారద అయిన బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిని పూలమాలతో సత్కరించవలసిందిగా హైదరాబాద్ నుంచి వచ్చిన కామేశ్వరరావు గారిని కోరుచున్నాము. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విరాట పర్వం 6వ రోజు ప్రవచనమునకు స్వాగతం. నిన్నటి రోజు గురువుగారి ప్రసంగం వలన ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం. ముందుగా విరాట పర్వం ఔన్నత్యం తెలుసుకున్నాం. భీష్ముడు చెప్పిన 18 సద్గుణాలను ధర్మరాజు వలె మనం కూడా ఆచరిస్తే, లేదా కనీసం ఆచరించటానికి ప్రయత్నిస్తే మన దేశం కూడా విరాట దేశంలా సమయానికి వర్షం కురిసి సుభిక్షంగా ఉంటుందని తెలిసింది. ఆ ధర్మాలలో ముఖ్యమైన వాటిని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. బ్రాహ్మణ భక్తి, పరోపకార చింత, నీతిపరత, సత్యమైన వాక్కు, నిరంతర దానగుణము, ప్రభుభక్తి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, బంధువులయందు ప్రేమ. సనాతన ధర్మంలోని సారాంశాన్ని వ్యాసుడు ఒక్క పాదంలో చెప్పటం విని చాలా సంతోషించాము. ఎప్పుడూ ఇతరులకు మేలు చేయటం, ఇతరులను ఎన్నడూ హాని చేయకుండుట అనే సిద్ధాంతాల మీద మన ధర్మం ఆధారపడి ఉందని తెలిసి గర్వపడుతున్నాము. మన గ్రంథాలలోని పరమార్థం గ్రహించకుండా కేవలం పూజలు వ్రతాలే మన ధర్మమని జీవించటం ఎంతటి అవివేకమో తెలిసింది. గోవులను రక్షించుకోవటం, పూజించటం మన బాధ్యత అని విరాట పర్వం మనకు తెలియజేసింది. దుర్యోధనుడు ఎంత తెలివిగా ఆలోచించి కీచుకుని చంపింది భీముడే అయి ఉంటుందని ఊహించాడో విని అతడు ఎంతటి ప్రాజ్ఞుడో అర్థం చేసుకున్నాం. శకుని పాత్ర గూర్చి నిజం తెలుసుకున్న తరువాత అతని మీద గౌరవం పెరిగింది. అలాగే ఉత్తర కుమారుని మీద అపోహలు తొలగిపోయాయి. ధర్మరాజు వివేకం పాండవులను ఎలా నిత్యం రక్షిస్తుందో, సుశర్మతో యుద్ధంలో భీముని నిగ్రహించటం విరాటరాజు కష్టంలో ఉన్న పరిస్థితిలోనే జోక్యం చేసుకోమనటం, స్వయంగా 1000 మందిని యుద్ధంలో వధించటం, ఓడిన సుశర్మను విడిపించటం వంటి వాటి వలన మాకు బాగా అర్థమయ్యింది. ఈరోజు ఎంతో ముఖ్యమైన ఘట్టాలు వినబోతున్నాము. విని ఆనందిద్దాం. రండి, నా పరిచయ వాక్యాలు ఇంతటితో ముగిస్తూ గురువుగారిని వారి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాం. మాతృదేవోభవ, అస్థిర జీవనం మునకు ఆత్మమయం బగు క్షీరవార్ధికిన్ సుస్థిర బంధమేర్పరచు శుద్ధ మనస్సును సంగినట్టి నీ అస్థికలిందు గల్పవలెనమ్మరో. ఈ జీవితం అస్థిరమని మనకు చాలామందికి తెలుసు.
ఎంత అస్థిరమైన దీన్ని ఆత్మమయం చేయగలిగితే ఆత్మచింతన అనే దానితో దీన్ని ముడిపెట్టగలిగితే అప్పుడు నీళ్ల సముద్రం పాల సముద్రమైనంత ఆనందంగా ఉంటుంది. అందుకే అస్థిర జీవనం మనకు ఆత్మమయమ్మకు క్షీరవార్థికం. పాలల్లో నీళ్లు ఎన్ని కలిపినా వాటిని పాలనే అంటారు, నీళ్ళు అనరు. నీళ్ళే ఎక్కువ పాలు తక్కువైపోయినా సరే పాలనే అంటారు, పాలల్లో నీళ్లు కలిపి నీళ్లలో పాలు కలిపారు అనరు. అలాగే జీవితం ఎంత అస్థిరమైనా దాన్ని భగవంతుడికి అంకితం చేస్తే అది సుస్థిరం అవుతుంది. నీళ్ల సముద్రంలో ఉన్న మన జీవితం పాల సముద్రం అవుతుంది. ఇందుకు భారతదేశంలో తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మికమైన శిక్షణ ఇచ్చేవారు. అదే సుస్థిర జీవనం బంధం ఏర్పరచు శుద్ధ మనస్సున సంగినట్టి. సుస్థిరమైన బంధాన్ని ఏర్పరచాలంటే అస్థిర జీవనానికి ఆత్మకి భగవంతుడికి శుద్ధమైన మనస్సు ఉండాలంటే చిత్తశుద్ధి అంటారు దీన్ని, ప్యూరిటీ ఆఫ్ మైండ్ అంటారు ఇంగ్లీష్లో చిత్తశుద్ధి. ఆ చిత్తశుద్ధి అనేది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఇచ్చేటువంటి శిక్షణ వల్ల వస్తుంది. అబద్ధం ఆడకుండా ఉండడం, మనస్సులో ఏది ఉందో అదే మాటల్లో చెప్పడం, దాన్నే చెయ్యడం. మనస్సు, మాట, చర్య ఈ మూడు ఏకవడమే చిత్తశుద్ధి. ఈ మూడు వేరువేరుగా ఉండడమే చిత్తశుద్ధి రాహిత్యం. ఆ చిత్తశుద్ధి ఉంటే మన నీళ్ల సముద్రం లాంటి మన జీవితం పాల సముద్రం అయిపోయినట్టే, అస్థిరమైన జీవితం సుస్థిరం అయిపోయినట్టే. ఇది నా తల్లి నాకు ఇచ్చిన శిక్షణ. అటువంటి ఆవిడ అస్థికులు ఎక్కడ కలుపుతామండి? అంతటి ఉన్నతమైన ప్రదేశంలోనే మళ్ళీ కలపాలి. అస్థిర జీవనమునకు ఆత్మమయమ్మగు క్షీరవార్ధికిన్ సుస్థిర బంధమేర్పరచు శుద్ధ మనస్సు నొసంగినట్టి నీ అస్థికలిందు గల్పవలెనమ్మరో బాసరతీర బాసరతీర శారదాంఘ్రి స్థిత గౌతమీ సలిల రేఖలలో నిన్ను చూచుకుందునే. బాసరతీర శారదాంఘ్రి స్థిత గౌతమీ సలిల రేఖలలో నిన్ను చూచుకుందునే. బాసర తీరంలో నిజామాబాద్ జిల్లా బాసరలో అక్కడ గోదావరి నది దగ్గరికి వెళ్ళి అక్కడ అస్థికల నిమజ్జనం చేసినప్పుడు ఆ నది మధ్యలోకి వెళ్ళి అస్థికలు కలుపుతూ ఉంటే, నిన్న చెప్పానుగా సరదాకి పోలో బిళ్ళల ప్యాకెట్ కూడా ఒకటి పెట్టానండి, అక్కడ కలుపుతుంటే అనిపించింది అమ్మ నాకు చింత లేదు, ఇక ఎప్పుడు అమ్మవారి దర్శనానికి వచ్చినా ఒకసారి గోదావరి నదిని చూసి ఆ సరిల రేఖలలో నేను ఒకసారి దర్శించుకోవచ్చును అని. ఈ మాట ఎందుకోసం చెప్పడం అంటే ప్రత్యేకించి జీవితం ఎప్పుడూ అస్థిరమే, అందరికీ తెలుసున్నదే, అందరం చెబుతాం ఆ విషయం. కానీ ఆ అస్థిరమైన జీవితం కోసమే అనవసరంగా తాపత్రయపడతాం. తాపత్రయపడడం తప్పు కాదు, అనవసరపు తాపత్రయమే తప్పు. తాపత్రయం ఆ మాట గమనించండి, త్రయం అంటే మూడు, తాపత్రయం మూడు తాపాలన్నమాట. తాపత్రయం అన్నమాటకు ఒక అర్థం చెప్పి ఏదో అనేకూడదు. తాపత్రయం మూడు తాపాలే, ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం. ఈ మూడు తాపాలు కలిపితే తాపత్రయం, లేదా తాప ఏకం తాపద్వయమే తాపత్రయం. ఇక్కడది ఆధ్యాత్మిక తాపం అంటే ఇక్కడ మామూలుగా ఆధ్యాత్మం అంటే శరీరం అని అర్థం. శరీరానికి వచ్చే బాధ జ్వరము, దగ్గు, రొంపా, తల నొప్పి, కడుపు నొప్పి, కాలు ఎప్పుడేదో నొప్పి, ఇది పడుతూనే ఉంటాం మనం. ఇది తప్పింది అనుకోండి, కొంచెం ఆరోగ్యం బాగానే ఉందనుకోండి. ఆది భౌతిక తాపం భూమి మీద జరిగే ప్రమాదాలు, భూకంపాలు, వరదలు, ఆందోళనలు, ఉద్యమాలు. ఇవాళ చూడండి హైదరాబాద్ పాత బస్తీలో ఎవడో ఆవు కాళ్ళు నరికి ఆ గుళ్ళో బారేసట్టే, అంతే పెద్ద గొడవ. అటో 10 మంది ఇటో 10 మంది లేచారు. ఏమి అనవసరమైన వ్యవహారం కదా, ఎవరు చేశారో తెలియదు, ఎందుకు చేస్తారో తెలియదు. ఇదే ఇది ఆది భౌతికమైన తాపం. అక్కడ ఉన్న వాళ్ళందరికీ వీళ్ళు మనం అంటే ఇక్కడ సుఖంగా ఉన్నాం, పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎవరు వచ్చి ఏం చేస్తారో తెలియదు. ఓ ముసలావిడ ఇంటి అద్దం పగల కొట్టేస్తే ముందు ఉండేది అద్దం మధ్యలో చూస్తుంది, అలాగా ఎవరినో వచ్చి చంపేస్తారు, ఎవరు రక్షణ కల్పిస్తారు ఆ ముసలావిడికి. ఇవి ఆది భౌతిక తాపాలు, భూమి మీద జరిగేటువంటి గొడవలు, ప్రమాదాలు వగ. ఇక ఆది దైవికం ఆకాశంలోవి, అష్టగ్రహ కూటమి, వరదలు,
అతివృష్టి, అనావృష్టి ఇవన్నీ, ఉల్కాపాతాలు ఒక్కోసారి, ఇవన్నీ దైవిక. అంచేత ఖచ్చితంగా మనం పడుతున్న ఇబ్బందులు చూస్తే అది శరీరానికి సంబంధించిందో, మన చుట్టూ సమాజానికి సంబంధించిందో, లేదా ఆకాశం నుంచి రాలిపడదో, ఏదో ఒకటి అవుతుంది. వీటినే తాపత్రయం అన్నారు. ఈ తాపత్రయం ఎలాగూ తప్పదు, కానీ దాన్ని వీలైనంత తగ్గించాలి. అత్యవసరమైన తాపత్రయమే ఉండాలి, అనవసరమైన తాపత్రయం వద్దు. అనవసరమైన తాపత్రయం, మనం ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నాం, ఇక్కడికి ఉపయోగించే మాట చెబుతున్నాను, చాలామందికి ముఖ్యమైన పనిలో ఉన్నాం, సెల్ ఫోన్ కట్టేయాలి. కట్టలేము, ఎందుకో తెలుసు, ఏమైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి. ఇంపార్టెంట్ కాల్ అయితే వాడు చేసుకోడు, మళ్ళీ ఇంపార్టెంట్గా అర్థం, ఇది ఇంపార్టెంటే తాపత్రయం. నువ్వు ఒక ముఖ్యమైన పని, ముఖ్యం అంటే ఇంపార్టెంటేగా, ముఖ్యమైన పనిలో నువ్వు ఉన్నప్పుడు ముఖ్యమైన కాల్స్ వస్తే తలసి చూసుకోవాలి, కట్టేయి. లేదు అంత ముఖ్యమైన వాడు ఎవరో, మనం ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తున్నాం, లేదా బాగా ముఖ్యమైన వాళ్ళు దగ్గర వాళ్ళు చేస్తారు, సైలెంట్లో పెట్టుకో, తలసి చూసుకో. అంత ముఖ్యమైన వాళ్ళైతే చేయి, లేదా మానేయి. అందుకని మనం అందులో ఉండడం, మళ్ళీ మధ్యలో వింటూ ఉండడం, మళ్ళీ మధ్యలో మాట్లాడుతూ ఉండడం, అంటే ఇది ఏ తాపత్రయం సరిగ్గా లేదు నీకు. ఈలోపు ఏమవుతుందో అంటే, అసలు కార్యక్రమం ఏది ఉందో, ఇంట్లో వంటైనా బండి నడపడం ఇవాళ, చాలామంది కొరాలు ఒక చేయ వాడుతున్నారు, రెండో చేయ వాడాలా, ఎందుకంటే తాపత్రయమే. గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుందో, బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడో, ఏ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడో, వీడు చేస్తే ఏమిటి, తర్వాత చేసుకుంటాడు. కట్టేసి బండి ఎక్కేటప్పుడే సెల్ ఫోన్ కట్టేసి కూర్చుంటే దిగాక చూసుకుంటాం, చేస్తాం అంత అవసరమైతే, లేదా వాడు చేసుకుంటాడు. ఇదే తగ్గించుకోవడం, ఇలాంటి ముఖ్యమైన విషయంలో, ఆధునికమైన విషయంలో తగ్గించుకుంటూ అన్ని క్రమంగా తగ్గించుకుంటాం. అలాగ అస్థిరమైన జీవనాన్ని మనం సుస్థిరం చేసుకోవాలి. అంటే ముందు తాపత్రయం తగ్గించుకోవాలి. ఎప్పుడూ మనస్సులో తాపత్రయం తగ్గించుకున్నవాడే జీవితంలో విజయం సాధిస్తాడు. పాండవులు అజ్ఞాతవాసం విజయవంతంగా చేయగలగడానికి కారణం ఏమిటంటే, వాళ్ళ మనస్సుల్లో వాళ్ళు నౌకర్లుగా వాళ్ళు పనిచేయడం తప్పితే వేరే తాపత్రయాలు లేవు. ఏదో ఈవేళకి పూలదండలు అవి అల్లేసి అమ్మగారికి ఏదో అలంకారం చేసేసి, నా మానాన్ని నేను నాకు కేటాయించిన గదిలో ఆ మంచమే పడుకుంటే నిద్రపడితే చాలులే అనుకుంది సైరంధ్రి. అందుకే ఆవిడ తప్పులేదు, ఆవిడకు ఆపద వచ్చింది, భగవంతుడు కాపాడాడే లేదా? వెనకాల దృశ్యాలు చూడండి, కీచక వధ అన్నీ ఎలా ఉన్నాయో, కాపాడాడు అంతే. అలాగే అర్జునుడు పేడు రూపం వచ్చిందని బాధపడలేదు. ఇవాళ చూస్తాం ఆయన విక్రమం అంతా, ఇవాళ రేపు అర్జునుడు ఇక భీముడు ఉండడు, అయిపోయింది భీముడు కదా. ఉత్తర గోగ్రహణంలో ఈ విరాట పర్వంలో ఇద్దరే వీరులు, భీముడు అర్జునుడు. భీమ పరాక్రమం అంతా ఇన్నాళ్ళు చూసే, ఇప్పుడు అర్జున పరాక్రమం నిన్న నుంచి. పేడివాడైనా ఆయనకు అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చాక సద్వినియోగం చేసుకున్నాడు తప్ప, కీచకవధలోనే ఆయన కల్పించేసుకుని అడావుడు చేయలే. ఇంతమంది కల్పించేసుకుంటే ఏమనుకుంటారు, ఏంటంటే పశువులు కాపలా కాసేవాడు, గుర్రాల కాపలా కాసేవాడు, నాట్యం నేర్పేవాడు కూడా సైరేంద్రుడి గురించి తాపత్రయపడతారు. వీళ్ళందరూ ఎవరో మొత్తం ఒక కమిటీ వేయండి, శ్రీకృష్ణ కమిటీ వేస్తారు, సరిపోతుంది ఇంకా కథ. ఎలాగో శ్రీకృష్ణుడేగా, శ్రీకృష్ణ కమిటీ వేయండి, తేలుతుందంట. మరి అనుమానం రాదు, కంకపట్టు పంచాంగం బ్రాహ్మడు సైరేంద్రుడి గురించి ఏడుస్తాడా, వంట చేసేవాడా, మళ్ళీ నాట్యం చేసేవాడా, మళ్ళీ ఆయన కూడా గుర్రాలు కాసేవాడు, పశువులను. ఇంతమంది ఎందుకు పడుతున్నారు, వీళ్ళు ఎవరండి, వీళ్ళ మధ్య ఏమిటండి లంకే అని ఒక విచారణ మొదలైతే మొత్తం వార్త అక్కడికి వెళ్ళిపోదు. వాడు ఈ ఉత్తర గోగ్రహణం మూడు నెలల ముందు చేస్తుంటే పరిస్థితి ఏంటండి, ఇది ఇంచుమించు అయిపోయింది కాబట్టి అయిపోయింది, ఇంకా అయిపోయాక చేసాడు. వాడికి లెక్క తెలియదు కానీ వీళ్ళకి లెక్క తెలుసు, అయిపోయింది. కాబట్టి అర్జునుడు పేడి వేషంలో ఉన్న ధైర్యంగా ముందుకు వచ్చాడు. అవసరమైతే అర్జునుడే అవుతాడు, ఏం ఇబ్బంది లేదు, పేడి వేషంలోనే చేయాలి. అక్కడ చూడండి, మీకు ఉత్తరుడు వెనకాల నుంచి భయపడుతున్నట్టు, ముందు పేడి వేషంలో అర్జునుడు రథం నడుపుతున్నట్టు బొమ్మ ఉంది అక్కడ. అదే వేషంలో ఉండాలని లేదు, ఆయన అర్జునుడు అవుతాడు, ఎందుకని అయిపోయింది కాబట్టి. ఎందుకు అయిపోయింది, అనవసరమైన విషయాలు వాళ్ళు జోక్యం చేసుకోలేదు. సొంత విషయం, తన భార్యకి అవమానం జరుగుతుంటే నలుగురు ఎలా కూర్చుంటారంటే, కూర్చున్నారంతే, చూసుకుందుకు ఒకడు ఉన్నాడు చూసుకుంటాడు. అలా మనం కూడా జీవితంలో ఒకరికి ఒక పని అప్పగించిన తర్వాత వారిని దాన్ని చేయనివ్వాలి. మనం అందరూ ఊరికే వేలట్టద్దు, ఇంకా పైగా ఒక పనిలో 10 మంది వేలట్టద్దు. అది ఏదో అయిపోతుంది, కొంతమంది చూడండి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు, మా వాడికి మా కూరాడికి ఏం తెలియదండి, ఇంకా వాడికి ఓ అంటే డమ్మరాదు, నోట్లు వేలెడితే నీకు తెలియదు వాడి గురించి, వాడు చాలా పనులు చక్కబెడుతున్నాడు ఊళ్ళో, నీ దాకా వార్తలు రాలా. మా ఓడు చూద్దా, మా ఇక్కడండి, మా ఓడు ఇంకా సీట్లు అవ్వలేదండి, ఎవడు సీట్లు అవ్వడు శ్మశానంలో తప్ప, సీట్లు అవ్వడం ఏంటి అర్థం లేనమాట. జీవితంలో ఎవడు సీట్లు అవ్వడు శ్మశానంలోనే సీట్లు లేదు అప్పుడు కూడా, ఎందుకంటే అవకాశం లేదు కాబట్టి. లేకపోతే ఉంటే అక్కడ రియల్ ఎస్టేట్ పెట్టేసి గజం 6,000 అమ్మేస్తాడు,
అందులో ఎవడన్నా ప్రముఖుడు చనిపోయి దహనం చేస్తుంటే ప్రముఖుడు స్థలం పక్కనేనండి, ఇది 7,000 అంటాడు. అడ్వర్టైజ్మెంటు సెటిల్ అవ్వడం అనే మాట అబద్ధం అండి. అమెరికాలో ఉన్నారు కాబట్టి, లండన్లో ఉన్నారు కాబట్టి, ఆస్ట్రేలియా ఉన్నారు కాబట్టి, లేదా సాఫ్ట్వేర్లో ఉన్నారు కాబట్టి సెటిల్. సాఫ్ట్వేర్ ఏమైంది? భూమి వచ్చింది, మళ్ళీ వాపు అయింది, బల్బు అయింది, కింద పడింది. ఏమైంది? ఎవరు సెటిల్ అయ్యాడు? మళ్ళీ మొదటికి వచ్చింది. సచిన్ కంప్యూటర్స్ మోసేశారు, మొత్తం కొన్ని వేల మంది బతుకులు మళ్ళీ మొదటికి వచ్చాయి. దెబ్బ కంపెనీలు వాళ్ళు అందులో వణుకు పట్టుకుంది. సెటిల్ అవ్వడం ఏంటి? మంచిది, ఏ రంగంలోనూ ఎవరూ సెటిల్ అవ్వడం అన్న సమస్య లేదు, పాడి మీద పడుకోబెట్టినప్పుడు తప్ప. అంచేత వాడు సెటిల్ అయ్యే వరకు మనం ఉద్యోగం చేయడం, వాడు సెటిల్ అయ్యే వరకు మనం సంపాదించడం, వాడిని గట్ట పట్టుకుని మనం బతిమేళడం అవసరం లేదు. వాడు బతుకోడు, బతుకుతాడు. నీ ఆత్మజ్ఞానం ఏదో నువ్వు చూసుకో. మనిషి చనిపోయేలాగా పొందవలసింది ఆత్మజ్ఞానం. చనిపోవడం అనేది మనకు తెలియదు కాబట్టి ఈ క్షణమే దానికి మొదలు పెట్టాలి. తక్షణమే ముహూర్తము వృధా క్షణము 10 కోట్లు మోయి. నాకు నాకే అనిపించి అల్లుకున్న పద్యం ఇది అమ్మవారితో చెబుతూ. తక్షణమే ముహూర్తము వృధా క్షణము 10 కోట్లు మోయి. రేపే క్షణముందు ఏ మగున ఎవడి రుంగును, రేపే క్షణముందు ఏ మగున ఎవడి రుంగును. పూర్వజన్మ కర్మ క్షయము మనర్పుము, పూర్వజన్మ కర్మ క్షయము మనర్పుము. భ్రమ ప్రభవము ప్రపంచమన్న వేదాక్షరము స్మరింపుము, భ్రమ ప్రభవము ప్రపంచమన్న వేదాక్షరము స్మరింపుము. పరాత్మవు నీవు గ్రహింపుమింక నేన్, పరాత్మవు నీవు గ్రహింపుమింక నేన్. నువ్వు సాక్షాత్ పరమాత్మ స్వరూపానివి. ఆ విషయం ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. కనిపిస్తున్నదంతా జగత్తు మిథ్య. ఈ జగన్ మిథ్య అనడం కూడా ఇబ్బందిగానే ఉంది. మన ఎక్కడో జగన్ మిథ్య అన్నాను. ఒక ఆయన వచ్చి జగన్ మిథ్య ఏంటి పార్టీ పెడితే అన్నాడు. నువ్వు అనుకునేది కాదు నాయన, నువ్వు అనుకున్న జగన్లో కూడా అనునాసిక సంధి జరిగింది. అసలు ఆ పేరు జగత్తు మోహన్ కలిపితే జగన్మోహన్ అయింది. మనం విడిగా జగన్ అని పిలిచాక ఏమవుతుందంటే మన మన ఆలోచన అదేదో ప్రత్యేకమైన అందరూ సంధి ఉంది. అది జగత్ శబ్దం. జగత్ ప్లస్ మోహన జగన్మోహన, జగత్ ప్లస్ మిథ్య జగన్ మిథ్య. అంటే శబ్దం జగన్ కాదు, జగత్ ధనమూలం ఏదని జగత్ అంటారు. అచేతన అలా పడిపోయారు. కొన్ని పదాలు రూఢయ్యాక ఎంత ఇబ్బంది అంటే ఈ వేదాంతాన్ని దానికి మిథ్య అంటారేంటండి వాళ్ళు. పెద్ద పార్టీ పెడితే మేము అన్నా, నువ్వు పెట్టుకున్నాయనని వద్దానన్న అది మిథ్య, నువ్వు కదలే అన్న. అలాగే ఉంటుంది. అందుకని ఎప్పటికైనా గ్రహించవలసింది అది. అది యుద్ధ రంగంలో కూడా ఎలా గ్రహించవచ్చో ఇక్కడ చూస్తాం మనం ఈ 2 రోజుల ప్రసంగంలో. మీరు భయంకరమైన యుద్ధ రంగంలో కూడా ఎలా గ్రహించవచ్చు. యుద్ధరంగం కదా అని ఏమీ బాధపడిపోకరు. అందుకే మీరు గమనించండి ఇక్కడ ఆ తత్వం కోసమే నిన్న ఏ పద్యంతో ముగించానో దానికి సరిగ్గా అన్వయం ఉండే పద్యంతోనే ఈవేళ మొదలు పెడతాం. దూరంగా ఉంది కౌరవ సైన్యం. దాన్ని ముందు ఉత్తరుడు కంటే అర్జునుడి కంటే ముందు ఎవరు చూశారు? తిక్కన గారు చూశాడు. కవి కనపడుతుందిగా ముందు. కవి ఆ దృశ్యాన్ని చూడకపోతే ఎలా వర్ణిస్తాడు? ఆయన యుద్ధం చేసే మనిషి కాదు. ఇంకోటి ఊరికి సమాచారం కోసం చెప్పాలి, ఈ కవి తిక్కన ఖడ్గ తిక్కనకి సాక్షాత్తు పినతండ్రి కొడుకు. కవి తిక్కన ఖడ్గ తిక్కన మనకు చరిత్రలో ఉన్నాడు. ఒక యుద్ధ రంగానికి వెళ్ళాడు, వెనక్కి వచ్చాడు, వాడు ఆవిడేదో పసుపు నీళ్లు అక్కడ పెట్టింది, మంచం ఒడ్డు పెట్టింది అంటారు. ఆ ఖడ్గ తిక్కనకి కవి తిక్కన సాక్షాత్తు పినతండ్రి కొడుకు, అన్నదమ్ముల పిల్లలు వీరు. ఇంకోటి కవి తిక్కన కూడా ఖడ్గం పట్టి యుద్ధం చేశాడు. ఈయన కేవలం బ్రాహ్మణుడుగా ఉండలేదు, మనుమసిద్ధికి ఆయన మంత్రి. కొన్ని యుద్ధాల్లో మనుమసిద్ధితో పాల్గొని గెలుపొందాడు. అంటే తిక్కనకి యుద్ధాన్ని వర్ణించేటువంటి సామర్థ్యం ఎందుకు వచ్చిందంటే అంత బాగా స్వయంగా యుద్ధాలు చేశాడు. ఆయన 3 యుద్ధాలు చూశాడు. అందుకే భగవంతుడికి తెలుసు ఏది ఎవరి వల్ల జరగాలో. మనం ఏదో కంగారు పడిపోతాం, ఇలా అయింది అలా అయింది, అన్నయ్య గారు వెళ్ళిపోయినంత మాత్రమే భారతం ఆగిపోలేదు. పైగా ఈ యుద్ధ పర్వాలు నేను అనుకోవడం మరోలా అనుకోకపోతే తిక్కన గారి చేతిలో పడడమే మంచిదైంది. ఎందుకంటే యుద్ధంలో అనుభవం ఉన్నవాడు, చూసినవాడు, చేసినవాడు ఆయన రాస్తే అది వేరే విషయం ఉంటుంది. అందుకే ఎర్రా ప్రకటకు ఆ భాగ్యం దక్కలేదు, నన్నయ్య గారికి దక్కలేదు, తిక్కనకి దక్కింది. తెలుగు జాతి అదృష్టం. ఆయన చేయాలి, ఎవరు ఏ పని చేయాలో మనం ఎలా అనుకున్నా అమ్మవారికి తెలుసు, అది వారి చేత చేయిస్తుంది. ఇంకోరు ఎవరైనా మొదలు పెట్టినా సగంలో ఆగిపోతుంది. ఎందుకంటే జాతి అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఆ ముందు ఆదిపర్వం, సభాపర్వం, అది వైదికం యజ్ఞ సంబంధమైనటువంటి పర్వాలు. అవన్నీ ఎవరు నన్నయ్య గారు రాయడమే మంచిది, ఆయన తగినవాడు దానికి. అక్కడ నియోగం పనికిరాదు, అక్కడ వైదికమే ఉండాలి. అందుకని అవి ఆయన వల్లే నడిచాయి. ఇక్కడ ఈ నియోగం అవసరం. ఎందుకంటే రాయబారాలు, మీరు ముందు ఉద్యోగపరం వింటారు మేడసాని మోహన్ గారి ద్వారా, అన్ని రాయబారాలు. ఒకటి నుంచి ఒకటి మాట్లాడతాడు, పని జరగదు. కానీ సంజీవుడు మాట్లాడతాడు, వాడిని మింగేసేలా ధర్మరాజు మాట్లాడతాడు, ఇద్దరిని మింగేసేలా శ్రీకృష్ణుడు మాట్లాడతాడు.
మొత్తం పోయి దుర్యోధనుడు ఒకటే మాట, నేనేమో పండుంటాడు ఒకటే వాడు ఎక్కువ మాట్లాడు పని చేసేరాక, మీరు ఏం పద్యాలు పాడుకున్నా నాది ఒకటే పద్యం తీసేయి అంటాడు అంతే. ఇదంతా మీరు రాయ ఉద్యోగ పర్వంలో చూస్తారు, మొత్తం అన్ని రాయబారాలు ఇక్కడి నుంచి అక్కడికొకడెడితే అక్కడి నుంచి ఇక్కడికి కూడా వస్తాడు. ఏది ఏమి తేలా చివరికి యుద్ధం కాదు. ఎందుకు రాయబారాలు ఎందుకు జరిగాయి అంటే నాటకం కోసమును ఆంజనేయరాజు గారు అందులో నాటకాలు వేసేవాడు సుఖంగా సంపాదించుకుంటూ జరిగింది. కురుక్షేత్రం నాటకం ఆచంటే వెంకటరత్న నాయుడు గారు, బి విజయ నాయుడు గారు అందరూ సుఖంగా మనకి కర్రబ్బులు అందరూ బాగుపడడం జరిగింది. మన నాటకాలు ఎక్కడి నుంచి వస్తాయి? అంచేతనే ఎప్పుడు యుద్ధరంగం అనేది జీవితంలో ప్రతి క్షణము యుద్ధమే. ఇక్కడ సైన్యాన్ని చూశాడు, తిక్కను చూశాడు, ముందు ఆయన వర్ణిస్తున్నాడు. అభినవ జలధర శమంబులగు నెడలు ఆకుజం పంబులనను కరింప సంధ్య రాగోపమచ్చాయంబులగు పట్లు కిసలయోత్కరముల క్రీనిసేయ రాజమరాళ గౌరములగు చోటులు తరచుపో బుదల చందంబునుంద హారిద్ర రుచి సమానాకృతుల గుఠావులు అడరెడు పుప్పొడులట్లు మెరయ కలయనగసి ధరాధూళి లలిత వనము దివికి నలి కాపోయడు తెరగుదా గోగణము ముంగలిగ నేల గోడి వడగ నడచు కౌరవరాజ సైన్యం బుగనియే. మొత్తం సైన్యం అంతా భయంకరంగా ఆయుధాలతో ఉంటే ఈయనకు ఉద్యానవనం కింద కనపడటం ఏంటండి? కవింతే కవి దృగ్గోచరం గతాహ. కవి దృష్టిలో పడేసరికి సైన్యం అంతా మందారపూలు అయిపోయినాయి. ఆ ఏనుగురు గుంపులన్నీ ఓ చోట ఉన్నాడు, అవన్నీ తోటలో ఆకుల గుంపుల్లో ఉన్నాయట. గుర్రాలన్నీ ఒక చోట తెల్ల గుర్రాలన్నీ గుంపు గుంపుగా ఉన్నాడు, అవన్నీనేమో తోటలో ఉండే మల్లెపూల పొదల్లో ఉన్నాయట. రథాలన్నీ ఒక చోట ఉన్నాడు, మొత్తం పసుపచ్చ రంగులో బంగారపు రంగులో మెరిసిపోతూ అదంతా పువ్వుల్లో ఉండే పుప్పుడులో ఉంది. పుప్పుడు పసుపు రంగులో ఉంటుంది. సైనికులందరూ ఎర్రటి వేషాలు వేసుకుని కాలబలం నడబడి ఉన్నట్ట. వాళ్ళందరూ ఆ చెట్లకు ఉండేటువంటి చిగురాకుల్లో ఉన్నట్ట. ఈయనకి చిగురాకుల్లోనే ఉంటారు, దుర్యోధనుడు ఉంటారు పొగరాకుల్లాగా. ఎవరు దృష్టి వారిది? శంకరాచార్య చెప్పిన మాట, సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో భేదం ఉంది తప్ప. తిక్కన దృష్టి కవిత్వం, కాబట్టి ఆయనకు ఆకులు పువ్వులు చిగుళ్ళు అవే కనపడతాయి, కత్తులు ఎందుకు కనపడతాయి? అదే సైన్యాన్ని ఉత్తరుడు చూశాడు. రథం ఇంకాస్త ముందుకెళ్ళింది, కెమెరా కూడా ముందుకెళ్ళింది. తిక్కన గారి పని కెమెరా మోయడమే, ఇంకొంచెం ముందుకెళ్ళింది. చూశాడు, అయ్యబాబోయ్ ఇక్కడ భీష్ముడు ద్రోణుడు అశ్వత్థామ కృపాచార్యుడు కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు శకుని ఏం మహావీరుడని ఒక్కొక్కడు తాడి చెట్టు ఉందో. ఇందాక ఆయన చెప్పారు మీ ఊళ్ళో ఎవరైనా పెద్దవారు అంటే తాడి చెట్లు అన్నట్టు. ఎందుకంటే అవి పెద్దగా ఉంటాయి పొడుగ్గా, అందుకంటే పొడుగ్గా ఉంటాడు మరి. అందుకని మీ ఊళ్ళో పెద్దవాళ్ళు ఎవరంటే తాడి చెట్లు అన్నారు. మహాదాతలు ఎవరంటే సాకాళ్ళు అన్నారు. పొద్దున పట్టుకెళ్ళి బట్టలు సాయంత్రం ఇస్తారుగా, ఇంకంతకంటే ఎవడో ఎవడికి ఏమి ఇవ్వడం. పెద్దవాళ్ళు ఎవరంటే అందరికంటే పెద్దదంటే పొడుగు అనుకున్నాడు. తాడి చెట్లు అండి బాగా పొడుగ్గా ఉంటాయి. ఇంకా అందుకని పెద్దవాళ్ళు ఉండే అవకాశం లేదు, మరి తాడంత పొడుగంటే రవణ పొడుగ్గా ఉంటాయి. అంతే అసలు ఒక్కడు తాడు చేయటంతోనాడు వీడు దుంపదగ ఈ ఉత్తరుడికి వెనకాల చిత్రంలో చూడడం మీద భయపడ్డాడు. వీడతోనా నేను యుద్ధం ఎత్తుల గుందు కౌరవుల నెలలను మార్కొని రేనే అయిపోయింది పద్యం. అప్పుడే అక్కడ ఎత్తు ఒత్తు అనవాడు అక్కడ చిత్తు అయిపోయాడు. ఇప్పుడే ఉంటున్నాడు చూడండి, ఒక్కసారిగా మనస్సు మారిపోయి బృహన్నల ఏమిటి ఇదా కౌరవ సైన్యం అంటే? ముందు చెప్పొద్దయా, నాలుగు ఫోటోలు పంపొద్దా, పెళ్లిచూ బిలెట్ ఫోటోలు పంపడానికి. భీష్ముడు అంటే ఎలా ఉంటాడని నేను ఫోటో చూసి నిర్ణయించుకో యుద్ధం చేస్తా. ఫోటోలు చూసి యుద్ధం నిర్ణయించుకుంటారు, పెళ్లి నిర్ణయించుకుంటారు ఫోటోలు చూసి. నెట్లో పెట్టద్దా, చాటింగ్ చేసేవాళ్ళం, ఎన్ని బాణాలు వేస్తాడో, ముందేమి వేస్తాడో, ఎక్కడేస్తాడో, మరి అవన్నీ చెప్తారు నీకు. అలా ఉంటుందండి. అందుకని ఏమిటిది ఈ సైన్యాన నేను ఓడించేది? భీష్మద్రోణ కృపాది ధన్విని కలాభీనంబు దుర్యోధన గ్రీష్మాదిచ్చ పటు ప్రతాప విసరాకీర్ణంబు శస్త్రాస్త్రజాలోష్మస్ఫార చతుర్విధోజ్వల బలాత్యుగ్రంబు ఉదగ్రధ్వజార్చిష్మత్వా కలితంబు సైన్యము ఇది ఏ జేరంగ శక్తుండనే ఇది ఏ జేరంగ శక్తుండనే. మాటలకి చేతలకి ఇంత తేడా ఉంటుంది. ఉత్తరుడు అప్పుడు పలికినప్పుడు ప్రగల్భాలు కాదు, అతను యుద్ధం చేశాడు వీరుడు. కానీ ఎత్తులగందు కౌరవుల నెలను మార్కొని రేని గోవులందెత్తు ముహూర్త మాత్రమున అంత అతి వద్దు అంత వద్దు అది సాలని హిట్లర్ సినిమాలో చెప్తున్నది. అంత వద్దు అది సాలు. ఉత్తరుడు జయించగలిగిన సైన్యాలు కొన్ని ఉన్నాయి. ఉత్తరుడేమి జోకర్ కాదు, ఉత్తరుడు వీరుడే. కానీ కౌరవ సైన్యాన్ని జయించలేడు. మనమేనా అంతే గ్రహించాలి. మనకి తెలివితేటలు ఉన్నాయి. 100కి 90 మార్కులు వచ్చే తెలివితేటలు లేకపోవచ్చు, 80 మార్కులు వస్తాయి. ఏ అభ్యంతరమా? 80 ఏమైనా తక్కువ?
ఎనభై ఏమైనా తక్కువ అండి, ఇప్పుడు ఇంత ఓ పొగిడేస్తున్నారు నన్ను కూర్చోబెట్టి ఇక్కడ. సో అష్టావధానాలు 270 చేసాం, శతావధానాలు 7-8 చేసాం, సహస్రావధానం చేసి 21 రోజులు చేసి ఒకే రోజు 1000 పద్యాలు అప్పగించాం. నాకు తెలుగులో వచ్చిన ఎక్కువ మార్కులు 72. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇచ్చిన సహస్రావధాన బిరుదు వెనక్కి తీసేస్తారా? లేకపోతే ఆ విషయం మాకు తెలియక పిలిచామంటే రేపు రావద్దంటారా? 72 మార్కులు ఎవరికి కావాలమ్మా ఇప్పుడు నా మార్కులు? నాకు 32 వచ్చినా ఇక్కడ నేను సరిగ్గా చెప్తాను. ఒకవేళ నాకు 92 వచ్చినా ఇక్కడ పద్యం చెప్పలేదు అనుకో సరిగ్గా, ఎందుకు 92 పనిలేక నాలుగు ఇక్కడానికి సర్టిఫికెట్ అంటారు. పద్యం రాదయే, అంతే కదా. నువ్వు ఎన్ని నీకు ఎంత ప్రతిభ కలిగి ఉన్నా అవసరమైనప్పుడు నువ్వు ఏం ప్రదర్శించావు అనేది ముఖ్యం. పుస్తకస్థాతు యా విద్య పరహస్తగతం ధనం, కార్యకాలే సముత్పన్నే నసా విద్య నతద్ధనం. పుస్తకంలో ఉన్న విద్య, ఎదుటివాడు చేతిలో ఉన్న డబ్బు అది మాది కాదు. నువ్వు ఏదైనా విషయం అడిగితే టక్కమని చెప్పాలి, అంతేగా ఐ విల్ రిఫర్ ది బుక్ అండ్ టెల్ టుమారో. నువ్వు ఇంటికి వెళ్ళాలి, బతుకుండాలి, రిఫర్ చెయ్యాలి, మీ ఆవిడ చెయ్యనివ్వాలి. అప్పుడు నువ్వు మళ్ళీ రేపు క్లాసుకు రావాలి, మాకు చెప్పాలి ఇక్కడ, మేము రావాలి రేపు మళ్ళీ క్లాసుకి. ఏ ధర్నా ఆందోళన జరగకుండా ఉంటాయి. ఐ రిఫర్ ది బుక్ అండ్ టెల్ టుమారో, ఇది జరిగే పని కాదు. ఇది కనీసం 24 గంటలు వాయిదా. కానీ అందుకే విద్య జిహ్వాగ్రే వర్తతే విద్య, కంఠస్థం చేయడం, హృదయస్థం చేయడమే గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులైన వాళ్ళు. ఇప్పుడు ఎంత నువ్వు కంఠస్థం చేస్తే అంత మంచిది, ఎంత హృదయస్థం చేస్తే అంత మంచిది. డబ్బు అంతే, ఎవరన్నా 10,000 అప్పటికో నాకు అటు ముద్దాపురం ఉందండి, ముద్దాపురం వాళ్ళు ముద్దాపురం నుంచి 30,000 రావాలండి, అవి రాగానే మీకు 10,000 ఇచ్చేస్తానండి. ఓ నెలపోయాక కనపడి నెల గడవాలి, అప్పటికి మాకు నెల తప్పకుండా ఉండాలి ఇక్కడ. నీకు ముద్దాపురం వాళ్ళకి నువ్వు వెళ్ళాలి ఇక్కడ. మాకు ఈశాన్యం వాళ్ళు తెలియదు, ముద్దాపురం వాళ్ళే మా నాన్నగారు అత్తమానం ముద్దాపురం వాళ్ళు, ముద్దాపురం వాళ్ళే. మాకు ఈశాన్యం అనేది మర్చిపోయి మేము ముద్దాపురం మిగిలించే వరకు మా బోడపాడికి ముద్దాపురం ఈశాన్యం వాళ్ళలో ఉంటుంది. అందుకని పాలేరుకి తెలవడం కోసమే ఈశాన్యం అనేవారు కదా, ముద్దాపురం ముద్దాపురం. మాకు ఇంకా అది దేవదాస్ సినిమాలో దుర్గాపురంలో పడిపోయింది ముద్దాపురం. అందుకే ఇక్కడ ముద్దాపురం నుంచి 30,000 రావాలంటే నువ్వు అప్పురం వెళ్ళాలా, వాడు పట్టుకొచ్చి నీకు ఇవ్వాలా, అప్పుడు నాకు 10,000 ఇస్తావా? జరిగే పనేది ఈ ఉంటే లేదు. అందుకే ఎదుటివాడు చేతిలో ఉన్న సొమ్ము, పుస్తకంలో ఉన్న విద్య, విద్య కాదు కార్యకాలే సముత్పన్నే, అత్యవసర పరిస్థితి వద్దే నసా విద్య, అది చదువు కాదు నత ధనం, అది ధనము కాదండి. అంటే వీలైనంత విద్యని మన హృదయంలో నాలిక జిహ్వాగ్రే వర్తతే విద్య. కంఠస్థం చేయాలి, టక్కుమని చెప్పగలగాలి, లేకపోతే సరే రాదంటాం దానికే. అర్జునుడి యొక్క పరాక్రమంలో గొప్పతనం అది. అంటే ఉత్తరుడు వీరుడే, వీరుడే కానీ కౌరవ సైన్యాన్ని ఎదిరించేంత వీరుడు కాదు. మనం కూడా అంతే, ఒక్కో సమస్యను మనం ఎదిరించలేకపోతే భయపడక్కల. నా వల్ల కాదండి ఆ పని, ఏమిటట కొన్ని పనులు చేయగలం మనం, కొన్ని పనులు చేయలేం, చేయగలిగిన పనులు చేద్దాం. ఉత్తరుడు ప్రగల్భాలనే మాట ఎందుకు వచ్చిందంటే చెయ్యలేని పనులు నెత్తిమి పెట్టుకున్నాడు, అది చేసిన తప్ప. కౌరవ సేనతోడా అనడం ఏంటండి పద్యంలో? పైగా మార్కుని లేని నన్ను చూశాక కూడా ఇంకా వాళ్ళకి ధైర్యం ఉండి పోరాడు. ఇప్పుడు తెలిసిందిగా ఎవరికి ధైర్యం ఉందో, పంచి తడిసింది ఇక్కడ. కొత్త బట్టలు సిద్ధం చేయాలి ఇప్పుడు. ఎవడున్నాడు బట్టలు పెట్టడానికి? బృహన్నాలు బట్టలు ఇంక సరిపో, అది వేరే పేడి బట్టలు అవి. ఈ మాటలు పరికరం. అంటే మనం జీవితంలో నేర్చుకోవాల్సింది అదే, గొప్ప చెప్పొద్దని కాదు, లేనిపోని గొప్పలు చెప్పక. నువ్వేం చేయగలవో అది చెప్పు, నువ్వేం చేయగలవో అది చెప్పడం ఆత్మవిశ్వాసం. నువ్వు చేయలేని కూడా మాట అబద్ధాలు కోరు స్వభావం, అది వద్దు. అతి విశ్వాసం వద్దు, ఆత్మవిశ్వాసం వద్దు. అందుకే ఇప్పుడు చూసి భయపడేమంటున్నాడు. ఆ భయానికి తగిన ప్రాస గమనించండి మీరు ఇక్కడ. ఇది తిక్కన దృష్టి కాదు, తిక్కన దృష్టి ఇందాక చూసాం ఉద్యానవనం, ఆకులు పువ్వులు తీగలు పుప్పుడి కవిగారి దృష్టి మరి సున్నితంగా ఉంటుంది. ఇది ఇప్పుడు ఎవరి దృష్టి? ఉత్తరుడు దృష్టి. ఉత్తరుడు మనస్సు ఎలా ఉందో ఉత్తరుడు ఎదురుగా సైన్యం అలా ఉంటుంది. నీ మనస్సు ఎలా ఉందో నీ ఎదురు ప్రపంచం అంతా అలాగే ఉంటుంది. యద్భావం తద్భవతి. నీ మనస్సు ఎలా ఉందో నీ ప్రపంచం అలా ఉంటుంది. ఇప్పుడు ఎదురుగా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా, మేము అవధానం చేస్తాం, ఇది పర్వాలే ఉపన్యాసం ఏదో తయారు అవధానం చేస్తాం. 8 మంది ఉంటారు పండితుడు, మరి భయమేదండి? పైగా అప్పటికప్పుడు చెప్పాలి పద్యాలు, ఇది తయారై చెబుతున్నాం. ఇది ఇక్కడ ఏమి ఎవరు లేచి అడిగేందుకు ఏముండదు, నేను చెప్పేది వినాలి, ఇష్టం లేకపోతే వెళ్ళిపోవడమే. అందుకే ఇగో ఇది ఆపేయండి, అది అందుకోండి, ఏది అందుకోలేదండి డ్రామా. ఇప్పుడు నాటకాలు వస్తుంటే పల్లెటూరులో గయోపక్ష్యానం వేయడానికి వస్తే వెనక రాయబారం పద్యాలు పాడండి రాజుగారు, ఏంటి రాయబారం పద్యాలు పాడతారు గయోపక్ష్యానంలో అని అడుగుతారు పాడించుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కుదరదు. అదే అవధానం చేశామనుకో, ఇక్కడో నలుగురు పండితులు, ఇక్కడో నలుగురు పండితులు కామేశ్వరరావు గారు అప్రస్తుతం చేస్తాడు. ఇప్పుడు ఏదో అడుగుతారో తెలియదు, వాళ్ళు అడిగిన చెప్పాలి, నేను మాట్లాడకూడదు. ఊరి ప్రార్థన పద్యాలు చెప్పి తర్వాత బాబు మీ ఇష్టం టాటాపల్కి ప్రార్థన బుల్లకు ఆట ఆడింతురి పృచ్చకులు అంటే మీ ఆట మీది
అప్పుడు ఆయన అదుగురండి ఆ శ్రీకృష్ణ స్వామి ఎక్కడన్నా అలాగా ఉంటాడు ఇప్పుడు ఏంటంటే పశుపశు రంగులో దానికి పద్యం చెప్పండి అంటాడు. శ్రీకృష్ణుడు అక్కడ పచ్చకెందుకు పెట్టారు నన్ను అడిగిపెట్టారా? అంతే, దానికి ఒక చమత్కారమైన కారణం చెప్పాలి. 8 పెళ్ళిళ్ళు అయ్యా బాగా పసుపు పూసేసారు, ఒంటికి పూసి పూసి పచ్చగా అయిపోయాడు అలాగే చెప్తా. మరి 8 పెళ్ళిళ్ళు అయితే ఏమో ఇది ఇప్పటికెప్పుడు తోచింది, అంతే దాన్ని స్పాంటేనియస్ ప్రతిభ అంట, సమయ స్ఫూర్తి. ఎందుకుంటాడండి పచ్చగా? 8 పెళ్ళిళ్ళు మరి పొట్టబడ్లు కట్టి కట్టి పసుపు పూసి పూసి అలా అయిపోయారు. అంటే అప్రస్తుతం అడిగితే సరదాగా మాటలో చెబుతారు, అదే పద్యంలో చెప్పాలి. అప్పుడు మేము ఏమనుకుంటాం తెలుసా? అనుభవం మేము చెబుతున్నా, నేనే ఇక్కడ గొప్ప జ్ఞానిని, వీళ్ళంతా అజ్ఞానులు, ముందు కూర్చున్న వాళ్ళు అంతకంటే అజ్ఞానులు అనుకోకపోతే చేయలేము. చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, తిరుపతి వెంకట కోలు ఉన్నారు, శ్రీ బాలకృష్ణమూర్తి గారు ఉన్నారు, విశ్వనాథ సత్యనారాయణ గారు ఉన్నారు, సభలోకి మనం ఉండం ఇక్కడ. వాళ్ళందరూ ఉంటే నువ్వేమిటి చేస్తావు? మధురాపంతులు సత్యనారాయణ శాస్త్రి గారు ఉన్నారు, వాళ్ళందరూ సభలో ఉన్నా కూడా ఎవరు లేరని అనుకోవాలి. నేను అక్కడ హైదరాబాద్లో అవధానం చేస్తున్నాను, ఇలాంటి ఫ్లడ్ లైట్లో 16 పెట్టాను. ఎదురుగాను బేతవోడు రామబ్రహ్మం గారు, గుండవరపు లక్ష్మీనారాయణ గారు ఇలాంటి వాళ్ళందరూ పెద్దవాళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళని చూస్తే నిజంగా భయం అయ్యాలి. అందుకే అప్పుడు సరదాకు ఒక మాట చెప్పాను, నాకు ఈ ఫ్లడ్ లైట్ ఒక పక్క కాంతి కళ్ళమే పడుతుంది, ఇబ్బంది అవుతుంది, వేడిగా ఉంది, అసలు చేయలేకపోతున్నా. కానీ దాన్ని కూడా చమత్కారంగా తీసుకోవడమే నాకు అలవాటు. ఇంత ఫ్లడ్ లైట్ వాళ్ళు చేయలేనంటే మరి ఏం చేస్తారు? వీడియోలకి ఆడియోలకి అవి అవసరం, వాళ్ళ ఇబ్బంది వాళ్ళది. నువ్వు లేకుండా ఆవదం దీపడితే మొహం కనపడదు, అసలు మన మొహం ఆవదం, దానికి మళ్ళీ ఆవదం దీపం ఏం కనపడుతుంది? వాళ్ళ ఏర్పాటు వాళ్ళది, వీడియోలో పడాలంటే అవన్నీ ఉండాలి. అందుకని నేను దాన్ని అనుకూలంగానే తీసుకుంటాను, మంచిది. ఈ ఫ్లడ్ లైట్లు కూడా నాకు ఉపకారం ఉంది, ఎందుకంటే ఎదురుగా మహాపండితులు ఉన్నారు, వాళ్ళు ఎవరు నాకు తెలియట్లా హాయిగా చేస్తాను అవధానం అన్న. ఎవడున్నాడో మనకు తెలిస్తే కదా అంత సొంటలు ఉన్నారని నా భావన. కానీ అని అంతే, నేను నువ్వెవరు నాకు తెలిస్తే కదా. ఇలా తీసుకోవాలి జీవితంలో, అలా తీసుకోవడం చేతకాక ఉత్తరుడు భయపడ్డాడు. తీసుకున్నవాడు కాబట్టి అర్జునుడు గెలుస్తాడు. అంచేది మనం ఉత్తరుల్లో ఉండద్దు, అర్జునుల్లా ఉండాలి. జీవితాన్ని తేలిగ్గా తీసుకోవాలి, సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. అన్నీ మనం అనుకున్న సౌకర్యాలన్నీ అన్ని చోట్ల ఉండవు, ఉన్న సౌకర్యంతో తట్టుకోవడమే హాయిగా. నాకు తణుకులు డాక్టర్ గారి ఇంట్లో రూమ్లో ఉండడం వల్ల ఒక గొప్ప సౌకర్యం కలిగింది. నాకు రణగుణధ్వనులు ఏమున్నా సరే నా పద్యాలు నేను చదువుకోగలను అర్థమైపోయింది. మెయిన్ రోడ్డు పక్కన వారేం చేస్తారంటే, కానీ వసతి బ్రహ్మాండంగా ఉంది, ఏసీ రూమ్ హాయిగా ఉంది, ఎప్పటికప్పుడు దుప్పట్లు పక్కన మార్చేస్తున్నారు శుభ్రంగా, హాయిగా ఉందని. దాన్ని నాకు ప్రాక్టీస్ కూడా కావాలని చేశాను, నేను మొహమాటం లేకుండా చదివాను. గొప్ప వసతి నిజంగా కావాలని చేశాను, కిటికీ తలుపులు తీసేసి. కానీ ఎంత సౌండ్ వస్తుందా? లారీలు ఏవో పెడుతున్నాయి, వెళ్ళనే చూద్దాం అని ఇప్పుడు మీకు చెప్పే పద్యాలు నేను అక్కడే కూర్చుని కంటసి. ఇప్పుడు నాకు విశ్వాసం వచ్చింది ఏమిటి, ఎన్ని శబ్దాల మధ్యలో పాకిస్తాన్కి మనకి బోర్డర్లో కూర్చోబెట్టినా కూడా నేను ప్రసంగం చేయగలను, పో నా పద్యాలు నేను కంటస్థం చేయ అంతే. ఇప్పుడు మన గురించి లారీ ఆపేస్తామమ్మా, ఆలోచించండి. మెయిన్ రోడ్డు ఆపేస్తామా? ఇప్పటికిప్పుడు డాక్టర్ గారు ఇల్లు మారుస్తారా? కుదిరేది కానీ ఇక అవసరం సార్, మీ ఇష్టం ఉండి బాబు, మరి ఏం చేస్తాం, మీరు ఇంకో చోట ఉన్నారు అంతేనా? మనకి ఇప్పుడు వచ్చేటువంటి లడ్డూలు, భోజనాలు, మరి కజ్జికాయలు, కాకరకాయలు అన్నీ పోతాయి. ఇంట్లో ఉంటే మరి మర్యాద వేరు, బయట ఉంటే మర్యాద వేరు. పెసరట్లు, ఉప్మాలు, మరి ఇవన్నీ సమయానికి ఏమి లోటు లేకుండా గంట కూడా తోసేస్తున్నారు లోపల. ఈ ఇదంతా అయిపోతుంది, ఇక అక్కడ ఉన్నారంటే సరే, మరి దానికేముంది, వాళ్ళు రావాలి తేవాలి ఇవన్నీ. మరి ఇన్ని సౌఖ్యాలు ఉన్నప్పుడు ఏదైనా కించిత్ అసౌకర్యం ఉన్నా మనం దాన్ని సౌకర్యంగా తీసుకోవాలి. దాన్ని దీంట్లో కూడా మనం అభ్యాసం చేద్దాం, ఏ ఇబ్బంది ఏంటి? అప్పుడు అయిపోతుంది, అలవాటు అయిపోతుంది ఖచ్చితంగా. అది జీవితాన్ని తీసుకోవడానికి, తీసుకోవడం చేత కాక పాపం ఉత్తరుడు భయపడ్డాడు. భయపడినప్పుడు ఎలా ఉంటుంది అని పద్యం? భయపడినట్టే ఉండాలి, దాని అక్షరాలు, దాని సమాసాలు భయపెట్టాలి మన. అందుకే ఒక్క ముక్క అర్థం కాదు. భీష్మద్రోణ కృపాది ధన్వినికరాభీలంబు శ్వాప్రాస, పద్యంలో రెండవ అక్షరం ప్రాస అంటారు. ఆ రెండవ అక్షరం నాలుగు పాదాల్లోనూ కొనసాగాలి, అదే శ్వా. దుర్యోధన గ్రీష్మాదిత్యపటు ప్రతాప విసర అకీర్ణంబు శస్త్రాస్త్రజాలోష్మస్ఫార చతుర్విధోజ్వల బలాత్యుగ్రంబు ఉదగ్ర ధ్వజార్చిష్మత్వాకలితంబు ధ్వజార్చిష్మత్వాకలితంబు సైన్యము ఇది ఏ జీరంగ శక్తుండని. పొద్దున్న మొహం కడుక్కున్నాక ఈ పద్యం చెబితే జీవితంలో మళ్ళీ ఈ పళ్ళు ఉండడం అనేది ఉండదు, ఇంకా ఊడితే అప్పుడే ఊడిపోతాయి. ఒకటే దెబ్బ. పూర్వం ఇటువంటి పద్యాలు కావాలని నేర్పించేవారు చిన్నతనంలోనే. షడ్జామజ్జగరడ్జ విడ్జ వసుధజ్జాలంచిదజ్జాఖరే జడ్జట్కిట్కిధరఘరేట్ ఘన ఘన ఖడ్జోత విడ్యడ్భ్రమ వీడ్యాలుడ్భ్రమలుట్ప్రయట్రయ పదాడగ్రగ్రడగ్రగ్రహ పాదౌటేట్ప్రట టట్రయట్ప్రుట రస ప్రఖ్యాత సఖ్యోదయ. కాళిదాస్ చెప్పిన శ్లోకం ఏంది? ఒక్క ముక్క ఆయనకి తెలియదు, నాకు తెలియదు, పోండి అంతే. శ్లోకం మాత్రం బాగుంది అంతే.
అమ్మవారి మీద చెప్పిన శ్లోకం అండి ఇది. ఒక మొక్క ఏమైనా తెలిసిందా, కానీ పద్యం బాగుందంటే కంఠస్థం చేసేసాం. ఇలాంటి వ్యాఖ్యలు 4000 చెప్పాడు ఆయన. 5 వీటిని పంచపాషాణాలు అంటారు సంస్కృతంలో. పంచపాషాణాలు అంటే 5 రాళ్ళు. ఏదో 4 రాళ్ళు వెనక వేసుకో, ఎవడి 5 రాళ్ళు వెనక వేసుకోమన్నాను ఎవడైనా లేవడ, ఇంకా వెనకేసుకునే రాళ్ళు కావు, నోట్లో వేసుకునేవి పళ్ళు ఊడిపోతాయి. ఈ పద్యాలు నేర్పేవారు మాకు 4 తరగతిలో చెప్పారు. ఈ పద్యం పిల్లలకి పలకవు, పిల్లలకి పలకవు, మీకే పలకవు, పిల్లలకి పలుకుతాయి. అసలు పిల్లలు అప్పుడే పలుకుతాయి, మొక్క మొక్క వంగనేది మానే వంగదు. అప్పుడు కనుక నేర్పేస్తే ఈ టీవీ యాంకర్ గొడవ ఉండేది కాదు మనకి. ఒత్తులు పలకలేదు, ఒత్తులు పలకలేదు, ఒత్తులు పలకలేదు. మా అమ్మగారు అంటున్నారు, బాబు ఉన్నప్పుడు పాపం ఆ టీవీ చూస్తున్న వాళ్ళు ఎవరు, ఒత్తులు ప్రధానమంత్రి భారతదేశం బత్తి టీవీ ఎక్క బత్తి టీవీయా, బత్తి టీవీ బత్తి విశేషాలు, బత్తి విశేషాలు అని అంటుంటే ఆవిడ ఒళ్ళు మండిపోయి ఎప్పుడు 4 క్రితం ఒరే అవి ఒత్తులు పలకట్లేదు రా, ఎవరో ఆ అమ్మాయిలు ఎవరో మొహం మీద బొట్టు కూడా లేదు, చూడడానికి బాగోలేదు. ఏమిట్రా వీళ్ళు ఒత్తులు పడ, నువ్వు వస్తామని టీవీ షూటింగ్లను పోతావు కదా చెప్పు కొంచెం ఒత్తులు పలకమని. అంటే మనకి చమత్కారం అలవాటు, మా తల్లి అయితే తండ్రి అయితే ఎవరన్నా ఒకటే మనకి. అక్కడ ఆవిడ కూర్చొని ఒత్తులు చూసుకుంటుంది కార్తీక మాసం కోసం. అందుకని నేనన్నా, అమ్మ అన్ని ఒత్తులు నీ దగ్గర ఉంటే వాళ్ళు ఏం పలుకుతారు, కొన్ని ఒత్తులు టీవీ మీద భారే, కొన్ని ఒత్తులు తీసి టీవీ మీద భారీ పలుకుతారు లే. అంతే అలా తీసుకోవడం ఏం చెప్తాం, వాళ్ళకి అభ్యాసం లేదండి నిజానికి. కారణం ఏమిటి, మీరు ఇంగ్లీష్ మీడియంలో చేర్పించారు, గమనించండి తల్లిదండ్రులు. ఇంగ్లీష్ భాష మొత్తం మీద ఎల్కేజీ, యూకేజీ, 2 కేజీ, పీకేజీ అన్ని కేజీలే. రూపాయలు కూడా నోట్లు 100 రూపాయలకి అట్లా కేజీల్లో సూచిస్తున్నాం స్కూల్ వాళ్ళకి. లెక్కట్టేవట్లా కేజీల్లో తూచి 100 రూపాయలకి అట్ల పెట్టి 10 కేజీలు ఫీజు అంటున్నాడు ఇప్పుడు. 10 కేజీలు 100 కట్టలు ఎంత తూగితే అంత ఇస్తున్నాం వాడికి, అన్ని కేజీలే. అందుకే భాష మొత్తంలో మీరు అక్షర ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ ఐజేకేఎల్ ఎంఎన్ఓ పిక్యూఆర్ ఎస్టీయువి డబ్ల్యూ ఎక్స్వై జెడ్ ఎక్కడైనా ఉత్తక్షరం ఉందా, ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ ఙ య చూపించండి ఎక్కడన్నా ఒక ఉత్తక్షరం లేదా. డబ్బాలో గులకరాళ్ళు వేసిన శనగపప్పు డబ్బాలంటే భాష పట్టుకొచ్చి నేర్పి ఒత్తులు పలకమంటే ఎక్కడి నుంచి పలుకుతారండి, అక్కడనే అలా చేర్పించడమే తప్పు. తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళే అదృష్టవంతులు, జీవితంలో తిరుగులేదు వాళ్ళకి, ఏ పద్యమైనా పాడిస్తారు. పిల్లలు చదువుతారు చూడండి ఇక్కడ ఎంత బాగా ఉచ్చారణ ఉందో. ఇదే ఇంకో నెల చదువు అవధాన రాస భ్రమరాస, ఇంకా రాక్షస పలకడం చేతనేది కదా, రాస రాస అవధానమే, అదో ఏదో దానం, అది భూదానం గోదానంలాగా అదేదో దానం, అవధానం అనలేరు ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం. వాళ్ళ తప్పు కాదండి, వాళ్ళకి నేర్పిన భాష తప్పు. అందులో ఎక్కడ ఉత్తక్షరం లేదు, దాన్ని నేర్పద్దని కాదు. ఓ 10వ తరగతి వచ్చాక నేర్పు, 6వ తరగతిలో నేర్పు, పుట్టుక దగ్గర నుంచి ఎందుకు, అదేదో పెద్ద దేవభాషలాగా. కనీసం 5వ తరగతి వరకు తెలుగులో పిల్లలను చదివిస్తే, కనీసం 5వ తరగతి వరకు ఇంగ్లీష్ జోలికి పోకుండా 6వ తరగతి నుంచి మీరు ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం, ఫ్రెంచ్ మీడియం పెట్టుకుంటే ఎవరికి కావాలి, ఏ భాష నేర్చుకుంటే మాతృభాషలో వాడు పండితుడు. ఇటువంటి పద్యాలు అప్పుడు నేర్పేవారని మాకు చిన్నతనం. అందుకే ఈవేళ పద్యం చదవాలంటే భీష్మద్రోణ కృపాది ధన్వినికరాభీలంబు, భీష్ముడు ద్రోణుడు కృపాచారుడు మొదలైన ధన్వినికరాభీలంబు, ధనుస్సు ధరించినవాడు ధన్వి. అటువంటి విలుకాళ్లతో ఆభీలము భయంకరంగా ఉందయ్యా ఈ సైన్యం. ఏమిటి అలా మనుషులే అలా ఉన్నారు, ఇది ఏమిటయ్యా అసలు, వీళ్ళతో నేను యుద్ధం ఏమిటయ్యా, మరి ఏం చూసి పద్యాలు పాడావే అంటే వీళ్ళు అనుకోలేదు, మరి ఎవరు అనుకుంటావు, కుక్కలు బిరులు వస్తాయి యుద్ధానికి కౌరవ సైన్యం అంటే. దుర్యోధన గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరాకీర్ణంబు, ఆ దుర్యోధనుడు గ్రీష్మాదిత్యుడిలాగా, అంటే మండేకాలం మనకు తెలుస్తుంది ఇప్పుడు, ఇంకా ఇంకా ముందుంది మొసలు పండుగ రోహిణి కర్తి, అది దుర్యోధనుడి కర్తే. వాడు మొహం ఎలా ఉందో ఎండ కూడా అలాగే ఉంటుంది. దుర్యోధనుడు మే నెలలో ప్రకాశించే రోహిణీకర్తలో ప్రకాశించే సూర్యుడిలో ప్రకాశిస్తున్నట్టే. వాడు చూస్తేనే వీడికి జ్వరం వచ్చి టైఫాయిడ్ వచ్చి పడిపోయేలా ఉన్నాడు, ఇంక వాడితో యుద్ధం ఏం చేస్తాడు వీడు. పటు ప్రతాప విసరాకీర్ణము, దుర్యోధనుడు అనేటువంటి ఎండకాలపు సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే అతని ప్రతాపంతో ఈ సైన్యం అంతా కమ్మేసినట్టుందయ్యా, ఇది నేనేమి యుద్ధం చేయగలను, ఆ భీష్ముడు ఏమిటి, ద్రోణుడు ఏమిటి, కృపాచార్యులు ఏమిటి, అశ్వత్థామేవుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఏమిటి, ఇది కర్ణుడు. శస్త్రాస్త్రజాల ఊష్మ స్ఫార చతుర్విధ ఉజ్వల బలత్యుగ్రంబు, చతుర్విధముల రథబలం, గజబలం, తురగబలం, పదాతి బలం. రథబలం రథాలు ఉంటాయి, గజబలం ఏనుగులు ఉంటాయి, తురగబలం గుర్రాలు ఉంటాయి, పదాతి బలం సైన్యాలు ఉంటాయి. సరిగ్గా అందుకే పూర్వం సైన్య విభాగం ఎలా ఉండేదంటే ఒక రథము, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 సైనికులు, ఇది ఒక యూనిట్. అక్షహుణి లెక్కంతా ఇలా ఉంటుంది, ఒక యూనిట్ ఇది, ఒక విభాగం. ఒక రథం, ఒక ఏనుగు, 3 గుర్రాలు,
ఐదుగురు సైనికులు. ఎందుకు ఆ లెక్క? రథం ఒకటి ఉంది, రథం ఒకటి ఉంటే రథం ఎడుతుందా, తొలివడు ఉండాలా? అదనమాట, రథం ఒకటి, ఏనుగొకటి, గుర్రాలు మూడు, సైనికులు ఐదుగురు. ఎందుకంటే రథం మీద కూర్చుందుకు యుద్ధం చేసేవాడు ఒకడు, తోలేవాడు ఒకడు, ఇద్దరు అయ్యారు. ఐదుగురులో ఇద్దరు తీసి ఇంక ముగ్గురు. ఏనుగు మీద ఉండి యుద్ధం చేసేవాడు ఒకడు, ఇంకిద్దరు. గుర్రం మీద ఉండి యుద్ధం చేసేవాడు ఒకడు, ఇంకొకడు. వాడు నేల మీద ఉంటాడు, పోతే పైన ఉంటాడు. ఇది ఐదుగురు లెక్క. అందుకని దీన్ని పత్తి అంటారు. పత్తి అంటే ఒక యూనిట్, ఒక విభాగం, పత్తి. సరిగ్గా ఆ పత్తి లెక్క కూడా చూడండి మీరు. పత్తి అంటే పది, ఐదుగురు సైనికులు, మూడు గుర్రాలు, ఎనిమిది, ఒక ఏనుగు, తొమ్మిది, ఒక రథం, పది. పత్తి ఇది ఒక యూనిట్. సరిగ్గా ఈ రథం, ఈ గుర్రం, ఈ మూడు ఏనుగులు, గుర్రాలు మూడు, ఆ ఏనుగు ఒకటి, ముగ్గురు, ఐదు సైనికులు పెట్టండి, ఒక యూనిట్. ఇలాంటి పత్తులో పది కలిపితే నెత్తి, నెత్తిలు పది కలిపితే మిత్తి, ఇలా ఏదో మొత్తం మీద అక్షోహిణి. సరిగ్గా అక్షోహిణికి వెళ్ళేసరికి 21,680 రథాలు, 21,680 గజాలు. అంటే రథాలు ఎన్నో, గజాలన్నీ ఉంటాయి మరి. దానికి మూడు రెట్లు కదా గుర్రాలు. అందుకని 65,610 గుర్రాలు, మూడు రెట్లు సరిగ్గా 21,680. 65,610 గుర్రాలు సరిగ్గా దానికి రథగజాల సంఖ్యకి ఐదు రెట్లు. 109,350 మంది సైనికులు, వీళ్ళంతా కలిపి ఒక అక్షౌహిణి. అంటే సుమారుగా ఒక లక్షౌహిణి సైనికులు. 109,350 అంటే 110,000 వేసుకోండి. ఇక గుర్రాలు అవి లెక్క పెట్టి ఇవ్వాలి. 100,000 మంది అనమాట సుమారుగా. ఇది ఒక అక్ష. ఇటువంటివి కౌరవ సైన్యంలో 11 అక్షౌహిణీలు పాల్గొన్నాయి మహాభారత యుద్ధంలో. పాండవ సైన్యంలో 7 అక్షౌహిణీలు పాల్గొన్నాయి, మొత్తం 18 అక్షౌహిణీలు. అంతమంది ఇప్పుడు రాలా, ఇక్కడి నుంచి వచ్చింది అర్జునుడు ఒక్కడే. అక్కడే సుమారుగా ఒక సగం అక్షౌహిణి అయినా వచ్చి ఉంటాయి. అంటే ఒక 50,000 మంది సైన్యాన్ని ఇప్పుడు అర్జునుడు ఉత్తరుడు ఎదిరించారంటే మరి వీడికి పంచదరిచిపోతే ఏమవుతుందండి? తప్పేముంది అయిందండి, ఇద్దరా ముగ్గురే అవనా. అంతమంది అక్కడ నిలబడి ఈ చతుర్విధ బలాలు, రథబలం, గజబలం, తురగబలం, పదాతి బలం, కాలక్రమంలో చరిత్ర క్రమంలోనమ్మ గుర్రాల వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు యుద్ధాల్లో బాంబులు ఎత్తుంటే గుర్రాలు ఏం చేస్తాయి? ఏనుగుల వల్ల ఉపయోగం లేదు. అంత నెమ్మదిగా అడిగితే యుద్ధం సాగదు, యుద్ధం సాగదు. కాల్బలం సైనికులు ఎప్పుడూ ఉండాల్సిందే. రథాలు పరిగెత్తే రోజులు కావు, లారీలు పరిగెత్తే రోజులు కానీ విమానాలు పరిగెత్తాయి. అందుకే మనకి ఇప్పుడు చూడండి, ఎయిర్ ఫోర్స్, నేవల్ ఫోర్స్, ఆర్మీ. ఆర్మీ అంటే కాల్బలం. నేల మీద ఉండి యుద్ధం చేసేవాళ్ళు ఏ కాలంలోనైనా ఉండవలసిందే. ఎంత కాలం మారినా సరే నేల మీద ఉండి యుద్ధం చేసే సైనికులు లేకుండా యుద్ధం నడవదు. ఎందుకంటే మీరు ఎన్ని యంత్రాలు కనిపెట్టినా సరే వంటలో కుడి చేయి వాడకుండా వంట అవ్వదు. అంతే, దానికో యంత్రం, దీనికో నొక్కడానికైనా వేలు ఉండాలా వద్దా, అంతే. నువ్వు ఎన్ని యంత్రాలు పెట్టు, ఏం చేయి, ఎన్ని సౌకర్యాలు పెట్టు, నీ ఆడదు ఉండే ఆడదో, మగాడో ఉండే అక్కడ కుడి చేయి వాడకుండా పని అవ్వదు కదా. అంతే, సైనికులు లేకుండా, నేల మీద ఉండే సైనికులు లేకుండా యుద్ధం నడవదు. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ మారింది. ఎందుకంటే ఇప్పుడు ఆకాశ ప్రయాణాలు వచ్చాయి, విమానం ఎయిర్ ఫోర్స్. నౌకా ప్రయాణాలు వచ్చాయి కాబట్టి నేవల్ ఫోర్స్. అందుకని మనకి నౌకా సైన్యం, వైమానిక సైన్యం, కాల్బలం. ముగ్గురికి ముగ్గురు చీఫ్లు ఉంటారు. ముగ్గురి మీద ఆర్మీ చీఫే ప్రధానమైన వాడు, ఆయనే వికే సింగ్. ఆ ముగ్గురి మీద అధిపతి ఎవరో తెలుసా? రాష్ట్రపతి, ప్రధానమంత్రి కాదు. వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వాల్సింది రాష్ట్రపతి. ఇక్కడ కూడా ఆజ్ఞ ఇవ్వాల్సింది ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు కాదు. దుర్యోధనుడు యువరాజే ఇంకా, ఎంత పరిపాలన చేసినా దుర్యోధనుడు ప్రధానమంత్రే, రాష్ట్రపతి ధృతరాష్ట్రుడే. రబ్బర్ స్టాంప్ అయితే అవుగాక, ఆయన ఆయన అధికారం అయింది, ఆయన చెప్పాల్సింది. ఇటువంటి సైన్యం వీళ్ళందరూ ఏం చేశారు ఇప్పుడు? అందుకే శస్త్ర అస్త్ర జాల ఊష్మస్ఫార చతుర్విధోజ్వల బలాత్యుగ్రం. రకరకాల శస్త్రాలు, రకరకాల అస్త్రాలు ధరించి అందరూ ఇక హాయ్ హాయ నాయక, హాయ్ హాయ నాయక, హాయ్ హాయ నాయక అని మాయాబజార్ సినిమాలలాగా ఊగుతున్నారు ఒక్కొక్కడు. వీడు దుర్యోధనుడుగా ఊ అనడ, ఉత్తరుడు మళ్ళీ నిరుత్తరుడు, పోస్ట్ గార్డ్ అయిపోతాడు. ఉత్తరం అంటే కార్డీగా, ఇక మళ్ళీ పోస్ట్ గార్డ్ అయిపోతాడు. ఒక స్టాంప్ వేసి పారుతారు అంతే, ఒక దెబ్బ. పైగా శస్త్రములు అస్త్రములు లెక్క. శస్త్రములు అంటే చేత్తో పట్టుకుని యుద్ధం చేసి ఆయుధాలు, కత్తి, గద మొదలైనవి చేత్తో పట్టుకుని యుద్ధం చేస్తారు. అస్త్రములు అంటే విసిరేటువంటివి, అస్త్ర బాణాలు, బల్లెలు, అవి విసురుతారు. అందుకే ఆపరేషన్ చేస్తే ఎవరికైనా శస్త్రచికిత్స అంటారు. అంటే డాక్టర్ గారు కత్తి చేత్తో పట్టుకుని కొయ్యాలి, విసరకూడదు. పేషెంట్ని అలా పడుకోమని విసురుతామంటే ఏం విసురుతావు, అయిపోతుంది ఆవిడ. అందుకే ఆపరేషన్ తెలుగులో శస్త్రచికిత్స అంటారు, అస్త్రచికిత్స అంటారు. అస్త్రచికిత్స అంటే కేసు అయిపోతుంది దీని మీద, విసరకూడదు. నుంచో పెట్టి కోసి లోపలది పెట్టి మర్చిపోవాలి, గొడవలేదు. అందుకని శస్త్రచికిత్స అంటే యుద్ధాల్లో శస్త్రాలు వాడతారు, అస్త్రాలు వాడతారు. ఇవి వేడి ఆవిర్లు కక్కుతున్నాడు అంటే ఏం చేశారు? కత్తిందనుకోండి, పదును పెట్టి 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 ఇలా పట్టుకున్నాడు,
దాని నుంచి వేడి ఆవిరి వస్తుంది. ఆ ఆవిరి ఉత్తరుడికి సోకినకి వాడు ఉంటాడా? ఆవిడ అనుకున్నాడు ఆవిరే ఇలా ఉంటే ఆ యుద్ధం ఎలా ఉంటుందో, ఆ యుద్ధం ఎలా ఉంటుందో అయ్యి బాబు. ఆ సెగ తట్టుకోలేకపోతున్నాం మనం. వేణీళ్ళు ఒకసారి బాగా కాగినప్పుడు చూడండి, సెంబుతో తీస్తూ ఉంటే ఆ సెగకి మాడిపోతుంటే వేణీళ్ళు పోసుకుంటామండి. అందుకని జాల ఊష్మం అంటే ఆవిరి. ఊష్మస్ఫార చతుర్విధ ఉజ్వల బలత్యుగ్రంభు, ఆయుధాల నుంచి వచ్చే ఆవిరికే నేను తట్టుకోలేకుండా ఉంటే యుద్ధం ఎలా తట్టుకుంటానయ్యా? ఉదగ్ర ధ్వజార్చిష్మత్వ ఆకలితంబు సైన్యము. ధ్వజములు జెండాలు, భీష్ముడు జెండా మీద తాడు చెట్టు ఉంటుంది, ద్రోణాచార్యుడు జెండా మీద బంగారపు వేదిక ఉంటుంది, ఎవరి ఇష్టాయిష్టాలను బట్టి పార్టీల జెండాలంతా ఇవి అంతే. దుర్యోధనుడు జెండా మీద వాడికి బుద్ధికి తగినట్టుగా నాగుబా ఉంటుంది, ఇలాగ కాటేస్తా కాటేస్తా. దివ్యా సుందర నాగా దిగు 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 నాగా దివ్యా సుందర నాగా అంటూ అది వాడి బుద్ధిని బట్టి. అర్జునుడు జెండా మీద సాక్షాత్ ఆంజనేయుడు ఉంటాడు. కర్ణుడు జెండా మీద తెల్లని శంఖం ఉంటుంది, అతని మనస్తత్వానికి తగిన కర్ణుడు మనస్సు స్వచ్ఛం. అవసరం అర్థం ఏదో మాట్లాడినా మనస్సు స్వచ్ఛం. స్నేహంలో అతను మించిన వాడు లేడు. అలాగ ఎవరి ఇష్టాయిష్టాలను బట్టి వాళ్ళ అభిరుచులను బట్టి ఏదో పెట్టుకుంటారు. అలా జెండాలు ఉన్నాయి. ఆ జెండాల మీద చిహ్నాలు, ఒక్కోసారి ఎగిరే జెండాలు ఉంటాయి, గుడ్డ జెండాలు, ఒక్కొక్కసారి కొంతమంది బంగారంతో అలా పలకలా చేయించేస్తారు, బంగారపు కాంతులతో ఉంటాయి. ఆ కాంతులు వచ్చి మిరుమిట్లు గురుపుతుంటే ఈ ఉత్తరుడికి కళ్ళజోడు షాపుకి వెళ్ళడం మంచిది అనిపించింది, కడుగుపోతున్నాయి ఇప్పుడే. అది ధ్వజ అర్చిష్మత్వ ఆకలితం. జెండాల కాంతులే ఇలా ఉంటే ఇక వాడు జెండా ఉంచే రహే హమారా అంటే మన పరైన జెండా పీకి పారే మనం. సైన్యం ఇది జరంగ శక్తి ఉండని, ఇది భయానికి తగిన భజ్యం. సరిగ్గా గమనించండి, సైన్యం ఉద్యానవనంలా కనపడినప్పుడు ఉద్యానవనం అంత అందమైన పద్యం వచ్చింది, లలితంగా హాయిగా. ఉత్తరుడు మనస్సులో భయం ఉన్నప్పుడు భయంకరమైన పద్యం వచ్చింది. ఇక ముందు అర్జునుడు వర్ణిస్తాడు ఇదే సైన్యాన్ని. ఆయన చాలా తేలిగ్గా తీసుకుంటాడు, అర్జునుడికి ఎంత భయం ఉంటే యుద్ధానికి ఎందుకు వస్తాడండి. ఆయన ఎలా వర్ణిస్తాడో ముందు చూద్దాం, ఆ తర్వాత వస్తుంది. కానీ తిక్కన గారు ఎంత గొప్ప కవి అంటే సందర్భం వచ్చింది కూడా చెబుతాను. తిక్కన దృష్టికి తగినట్టుగా ఆయన రాసుకున్నాడు లలితోద్యానవనం అని. ఉత్తరుడు భయానికి తగినట్టుగా భయంకరమైన భాషలో పద్యం రాశాడు. తర్వాత అర్జునుడు దృష్టికి తగినట్టుగా తేలికైన మాటలతో పద్యం రాస్తాడు. మనం సరిగ్గా సహదేవుడు చెప్పుకున్నామే, తల్లి భావన వేరు, భార్య భావన వేరు, అన్నగారి భావన వేరు, మూడు పద్యాల్లో భాష వేరు. అలాగే ఇక్కడ కూడా మూడు పద్యాల్లో భాష వేరు. ఎందుకు భాష వేరు? ప్రపంచమంతా నీ దృష్టిని బట్టి ఉంటుంది, దాంట్లో ఏమీ లేదు, సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో తప్ప అని చెప్పడం కోసం. ఈ మూడు పద్యాలు అంతే, మీరు రెండు పద్యాలు చూశారు మీరు, ఇక మూడో తర్వాత చూస్తా, త్వరలో విడుదల. అంటే మనం ప్రపంచం ఏదైనా సైన్యమైనా సరే, సంసారమైనా సరే, సంసారం సైన్యం కాదండి. ఏ భార్యాభర్తనమైనంత వరకు ఒక్కసారి కూడా దెబ్బలాడుకోలేదని భార్యాభర్తను చూపించని వెంటనే వాళ్ళకి దాని కాళ్ళకు పాదాభివందనం చేసేద్దాం, అభ్యంతరం లేదు దెబ్బలాడుకున్న వాళ్ళు. కానీ భారతదేశం యొక్క గొప్పతనం గమనించండి, ఇంచుమించు రోజు ఏదో చిన్న విషయంలో అభిప్రాయ భేదం ఉన్నా వివాహ షష్టి పూర్తి జరుపుకున్న దంపతులు కూడా మనకున్నారుగా, పెళ్ళై 60 ఏళ్ళు అయిన వాళ్ళు, వయస్సు 60 కాదు పెళ్ళై 60 ఏళ్ళు ఉన్నారు. అంటే మనం ఎంత గొప్పగా ఉన్నాం మరి, అంటే వస్తూనే ఉంది. ఎందుకని మనం సంసారాన్ని కానీ సైన్యాన్ని కానీ ఏదైనా చూసే దృష్టిని బట్టి ఉంటుంది. నువ్వు సర్దుకోవాలంటే సర్దుకోవచ్చు, తగద పెట్టుకోవాలంటే తగద పెట్టుకోవచ్చు, దేనికైనా తగద పెట్టుకోవచ్చు, సర్దుకోదలుచుకుంటే దేనికైనా సర్దుకోవచ్చు. ఆ సర్దుకోవడంలోనే మన మనస్సును సర్దుకుంటే హాయిగా ఉండగలుగుతాం మనం. అందుకని ఒక్కసారి చూసాడు ఆ సైన్యాన్ని, కౌరవ సేన చూచి వడకందుడగిన్ మదితోడమేను. ఈయన ఈ పద్యం పాడుతున్నా ఇలా చెబుతున్నాయి, బృహన్నలు ఉన్నాడే తిక్క శంకరయ్య, ఆయన ఇంకాస్త పెంచాడు వేగం, తగ్గించడం ఏమిటైంది, డాక్టర్ గారిని పిలవమంటావా అని ధర్మామీటర్ పెట్టడం మానేసి, ధర్మామీటర్ ధర్మరాజు మీటర్ మానేసి అర్జునుడు మీటర్ పెట్టాడు. ఈయన పెట్టేసి ఇంకాస్త వేగం పెంచితే ఆయనకి మంటెత్తిపోతుంది, ఏమిటయ్యా బాబు నా పద్యం విన్నావా, ఇది చీరంగ శక్తి ఉండని, ఈ సైన్యాన్ని నేను చేరలేనయ్యా, ఇంకాస్త ముందు తీసుకెళ్ళేలా ఉన్నావు, ఏ విమానం వెళ్ళిపోతుంది, ఆయన ప్రాణాలు పోతున్నాయినా. అందుకని ఇప్పుడు కౌరవ సేన చూచి వడగెందొడగెన్ మదితోడమేను. నీ ఊరకపోవు చుంకి ఇది ఎప్పునే, నీ ఊరకపోవు చుంకి ఇది ఎప్పునే, ఇప్పటి భంగి చూచినన్, ఇప్పటి భంగి చూచినన్ వీరల నేను మార్కొనమి నిశ్చయము, ఇప్పటి భంగి చూచినన్ వీరల నేను మార్కొనమి నిశ్చయము, అట్లగుటన్ రయంబునన్, అట్లగుటన్ రయంబునన్, తేరుమరల్పు తేరుమరల్పు ప్రాణములు తీపన మున్వినవే, బృహన్నలా బృహన్నలా బృహన్నలా, ప్రాణములు తీపన మున్వినవే బృహన్నలా.
వేలంగి వెంకటరామయ్య గారు అద్భుతమైన నటన చేసాడు. మాధవ పెద్ద అని బ్రహ్మాండంగా బయటపడిపోయాడు. నర్తనశ ఆ ఉణుకంటే రేలంగి ఆయన ఉడకాలి. మనకు వణకడం తెలియదు, వణికించడమే కానీ. ప్రాణములు తీపనమును వినవే బృహన్నలా చిన్నప్పుడు చెప్పిన ఎక్కల పుస్తకంలో సూక్తులన్నీ గుర్తొస్తున్నాయి వీడికి. ప్రాణం ఉంటే చాలు, బతుకుంటే పరుసాకు తెలుస్తూ అన్నారయ్యా. ఇంటికి వెళ్ళిపోదామయ్యా, నాకు సెకండ్ షో సినిమా చూడాలని ఉందయ్యా, మా అమ్మ బెంగట్టుకుందయ్యా, మా చెల్లి చిన్నపిల్లయ్యా, నీకు ఇప్పుడు గుర్తొచ్చాయి ఇవన్నీ, ఇదివరకు లేవా? ఒక్కొక్క నాయకుడు జైల్లో దూరినవాడు ఏమంటున్నాడు చూడండి. నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారండి, వాళ్ళ కోసం నన్ను వదిలే నా అబ్బా, నీ పిల్లలు ఇప్పుడు గుర్తొచ్చారు నాయన, గరులన్నీ మింగేశాక ఇదివరకు గుర్తులేరే. ఇదివరకు వాళ్ళు ఈయన బెంగళూరు ఒకసారి, విశాఖపట్నం ఒకసారి, ఈ దుబాయ్ ఒకసారి విమానాలు ఎక్కి పారిపోతుంటే ఆ చిన్నపిల్ల దగ్గరకు వచ్చి, నాన్న అస్తమానం వెళ్ళిపోతున్నావు నాన్న, ఇంట్లో ఉండాను నుండా, ఏ సోదరు ఎవరు దీని లోపల తీసుకెళ్ళను అని కసిరి చెడిపోయిన వాడకే పెద్ద మనిషి. ఇవాళ జైల్లోకి వెళ్ళాక నా పిల్లల్ని నేను చూడాలని, అప్పుడు నీ పిల్లల్ని నువ్వు చూడాలన్నప్పుడు నువ్వేం ప్రాధాన్యం ఇవ్వలేదు వాళ్ళకి. ఇప్పుడు నీ పిల్లల్ని చూసే అవకాశం కోర్టు కూడా నీకు ఇవ్వదు. యావచ్చ ఎత్రచ శుభాశుభమాత్మకర్మ తస్మాచ్చ తేన చ తదాచ తదాచ తచ్చ తావచ్చ తత్రచ విధాతృవశాదుపైతి. ఎవరిని ఎప్పుడు ఏ విధంగా ఏ సమయంలో నువ్వు ఎంతెంత బాధ పెట్టావో మళ్ళీ వాళ్ళ వాళ్ళనే ఆ సమయంలోనే అప్పుడే ఆ విధంగానే అంతంత కర్మను అనుభవించి తీరతో మానవా అని చెప్పింది శాస్త్రం. మనం గ్రహించుకోవాలి. ఆ పరిస్థితులు దాటిపోయాక, అవసరాలు దాటిపోయాక, జైలుకి వెళ్ళాక ఇంకొక ఆవిడ ఐఏఎస్ ఆవిడ, నాకిద్దరు ఎదిగిన కూతుళ్ళు ఉన్నారని, నువ్వు ఎదగలేదమ్మా, వాళ్ళే ఎదిగారు పాపం, ఇప్పుడు గుర్తొచ్చారు నీకు ఆ ఎదిగిన కూతుళ్ళు. అడ్డగోలుగా ఫైల్స్ మీద సంతకాలు పెట్టేటప్పుడు, కోట్లు కోట్లు మింగేసేటప్పుడు ఎవరికి కూతుళ్ళు అల్లుళ్ళు పిల్లలు గుర్తురాలేదండి. అప్పుడు పైగా వ్యాఖ్యానం మీకోసం కాకపోతే ఎవరి కోసం? ఈ అవినీత సంపాదన అంతా వాళ్ళకి అవసరమా? వాళ్ళు వచ్చి నేను అడిగారా సంపాదించమని? ఇవాళ ఈ పనులు చేసి జైలుకి వెళ్ళారు మూడేళ్ల బట్టి వాళ్ళ పిల్లల్ని అడగండి మీరు, మేమెందుకు అడిగామండి, మా నాన్నగారు ఇంట్లో ఉంటే చాలనుకున్నాం, మేము ఆయన చేశారండి ఇవన్నీ. పెద్దవాళ్ళు గ్రహించాల్సిన విషయం, పిల్లల మీద వంక పెట్టి వంకర సంపాదన చేయదు వాళ్ళు ఎవరూ మన అడగలేదు. వాళ్ళకి మన సమయం కావాలి, మన సంపద అక్కర్లేదు. పసిపిల్లలకు కావాల్సింది తల్లిదండ్రుల సమయం, కానీ సంపద కాదు. అంచేత వీలైన ఉద్యోగాలు, వీలైన తాపత్రయాలు తగ్గించడం, ఒక్క పని ఏదో చేసుకుని పొట్ట గడవడానికి సాయంత్రం ఇంటికి వచ్చి పసిపిల్లలతో గడిపితే పసిపిల్లలు అందంగా తయారవుతారు, చక్కగా తయారవుతారు. ఇల్లు వాకిలి లేకుండా అడ్డగోలు తిరుగుళ్ళని తిరిగి ఒంటి గంటకు రావడం ఇంటికి, మళ్ళీ పిల్లలు ఇంకా నిద్ర లేవకుండానే పారిపోవడం, లేకపోతే ఈయన నిద్ర లేకుండా వాళ్ళు పారిపోవడం, చివరికేమో పిల్లల కోసమే కష్టపడ్డ పిల్లలు చెప్పారు నీకు ఇంత కష్టపడమని. ఆ పిల్లల కోసం చేస్తున్నామన్న వాళ్ళు ఇప్పుడు కాదు, రామాయణ కాలంలో కూడా కైక భరతుడిని పిలిచి, అమ్మా నేను అడగమన్నానని నువ్వు రాజ్యం ఎందుకు ఎందుకు చేసావమ్మా, ఈ పని రాముడిని వదిలి నేనేమిటమ్మా అంటే, ఒరే పెద్ద సూక్తి అండి, నువ్వు అడిగావని పాలిచ్చానా అందుట అబ్బా, అటువంటిదే నువ్వు అడిగావని పాలిచ్చు, అది అవసరం. వాడు ప్రాణం నిలబడాలంటే పాలివ్వాలి, కానీ వాడు రాజ్యంలో పాలు కావాలని వాడు అడగలేదే. గట్టిగా చెప్పాడు భరతుడు, తల్లివి కాబట్టి స్త్రీవి కాబట్టి బతికవు దిక్కుమాలింది అని అడ్డంగా నరికేసేవాణి నేను. పైగా నిన్ను నరికేస్తే నాకు శాపం, రాముడు నాతో మాట్లాడు, తల్లిని చంపినవాడు మొహం చూడను రా అంటాడు ఆయన, రాముడు కోసం నిన్ను క్షమిస్తున్నాడు, తల్లిని చూడకుండా మర్ర చేసేవాడిని. నిన్ను అడిగాను నేను రాజ్యం, నా అప్రతిష్ట పాలు చేసి నేను వస్తుంటే మొహం మీద ఉమ్మేస్తున్నారు అయోధ్యలో జనమంతా నీ గురించే కదా. ఎప్పుడైనా నేను అన్నాను అసలు నా ప్రవర్తనలో ఎక్కడైనా కనపడిందా? సరిగ్గా ఇవాడు చాలామంది అవినీతి పరుల పిల్లలు, మహాత్ములు, భరతీయులు, భరతుడి వారసులు వాళ్ళు, వాళ్ళు ఎవ్వరూ అవినీతి సంపదను కోరుకోవడం. తల్లిదండ్రులు గ్రహించాల్సిన విషయం, పిల్లల మీద వంకలెట్టి సంపాదించద్దు. పెళ్ళాం పిల్లల కోసం ఇంత అవసరం లేదు. దేశంలో ఏ పెళ్ళాం కూడా జైలుకి వెళ్ళి సంపాదించమని ఏ మూగుణ్ణి కోరదు. అడుక్కు తినేందుకు లేకుండా గౌరవంగా బతికితే చాలయ్యా అని కోరతారు భార్యలు తప్ప, కోట్లు కోట్లు సంపాదించమని భార్యలు ఎవరు కోరండి? మనం వంట వంకర పనులు చేసి సంపాదించడం వాళ్ళ మీద గెంటియడం. అంటే ప్రాణాలు తీపే నిజమే, ఈ బతకవలసిందే, కానీ ఎలా చేయాలా? అది ఈ సూక్తులన్నీ ఎప్పుడు వస్తాయి చూడండి, ఉత్తరుడు కూడా ఎప్పుడు ఆపద వచ్చేసరికి గుర్తొస్తున్నాయని, ప్రాణాలు తీపని, ఇంటి దగ్గర చెల్లుడు ఉందని, మా అమ్మ నన్ను చూడందే ఉండలేదని కూడా అంట బాపోయి. బయలుదేరేటప్పుడు తెలియదు ఆ విషయం. ఇప్పుడు వచ్చి నా అమ్మ చూడందే ఉండలేదు, నాన్న చూడందే ఉండలేడు. కౌరవ సేన చూచి వడకెం దొడగెన్ మది తోడమేను, కౌరవ సైన్యాన్ని చూసి మది తోడమేను. ఇక్కడ తిక్కన గారి ప్రయోగం గమనించండి, సాహితీవేత్తలు ఎంత ఆనందిస్తారు. మది తోడమేను, ముందు ఉడికేది మనస్సు, తర్వాత శరీరం ఉడుకుతుంది. ముందు ఎప్పుడు శరీరం వణకదండి. ఏ చర్య బయటికి మనకు కనపడినా ఆనందం కనపడింది, ముందు మనసులో ఉంటుంది ఆనందం, అదే బయటకు వస్తుంది. భయం ముందు మనసులో ఉంటుంది, తర్వాత బయటకు వస్తుంది. ధైర్యం ముందు మనసులో ఉంటుంది, తర్వాతే బయటకు వస్తుంది. అంచేత మొత్తం అన్నిటికీ మూలం మనస్సు.
ఆ మనస్సుని గురించి మనం ఎంతసేపు ఆలోచించాలి? దాది ఎవరు, అది ఎవరు, ఆ మనస్సు ఎవరు, నేనెవరు, రెండు వేరా ఒకటే? ఈ ఒక్క విషయం ఆలోచించండి, మొత్తం వేదాంతం బోధపడుతుంది. మనస్సు వేరు, నేను వేరా, మనస్సు రెండు ఒకటేనా? చివరికి అర్థమయ్యేది ఏమిటంటే మనస్సు మాయ, కాబట్టి ఈ నేను అనేది కూడా మాయ. ఇది కృత్రిమమైన నేను. నువ్వు అనుకుంటున్న నేను నేను కాదు, ఆ నేను వేరే ఉంది, ఆ నేను ఆయన. అది అప్పటికి అర్థమవుతుంది. మదితో కూడా నేను నా మనస్సుతో పాటు శరీరం వణుకుతాను. మనస్సు వణకుండా ఉంటే శరీరం వణకదు. అందుకే మనస్సుకి శరీరంతో సంబంధం లేకుండా చేస్తారు ఎనస్థీషియన్స్, మత్తుమందు ఇచ్చి. మత్తుమందు డాక్టర్ గారు చేసే పని, మనస్సుకి శరీరంతో సంబంధం లేకుండా పరపర కోసేసారు, పంపరపానసకాయ కోసారు, నీకేం తెలియల. మళ్ళీ మత్తు నుంచి విడిపోగానే స్వల్పగా ఉంది, స్వల్పగా ఉంది, మీరు ఇదివరకు ఏం సరపలేదే, అక్కడ ఇంజక్షన్తో ఏదో సరిపోయారు, అందుకని నీకు సరపట్లేదు. అర్థమైపోయిందిగా, అది తెలిసిన వేదాంతం తెలుస్తుంది. మనం చదువుకున్న శాస్త్రం, వైద్యమో ఇంజనీరింగ్ ఏదైనా సరైన దాన్ని ఎప్పుడు ఫిలాసఫీకి అన్వయం చేసుకోవాలి. నదులన్నీ సముద్రంలో కలిసినట్టే సమస్త కళలు, సమస్త శాస్త్రాలు తత్వశాస్త్రంలో లీనమవుతాయి. తత్వం అది నువ్వే, అది ఆయన, త్వం నేను. అది నువ్వే అంటే ఆయన నువ్వు ఒకటే, ఇది తత్వం. అందుకే దాని తత్వశాస్త్రం అంట. అది నువ్వే, ఆ పరబ్రహ్మ పదార్థం నువ్వే అని తెలియజేసేదే తత్వశాస్త్రం. చేత నాస్తిక శాస్త్రాలు తత్వశాస్త్రాలు కానిగవు. అది తెలియకే భయం. మది తోడమే ముందు మనస్సు వణికింది, మనస్సులో కలిగింది అనమాట. మనస్సులో కనుక ఎవరైనా ధైర్యం చెప్పగలిగితే ఈ వణుకు వచ్చేది కాదు. ఎందుకంటే మరి అర్జునుడు ఎందుకు వణకట్లా? ఆయన మనస్సులో వణుకులేదు. నీ ఊరకపోవచ్చునికి ఇది ఒప్పుని అది ఉంటాయా చెబుతున్నా వినకుండా, కాస్త వేగం పెంచేవి ఉంటాయా బాబు, తగ్గించమంటుంటాను. అట్ల గుట్టు ఈ ఒప్పుని ఇప్పటి భంగి చూచిన వీరల నేను మార్కొనమి నిశ్చయము. ఇవో నా నిర్ణయం నేను చెబుతున్నా, వీళ్ళని ఎదిరించడం నా వల్ల కాదు. అట్లగుటన్ రయంబునంతు ఎరుమరల్పు. అందువల్ల తొందరగా ఇంటికి తిప్పాయి, ఇంటికి తిప్పాయి, అబౌట్ టెన్, అబౌట్ టెన్ రథం తిప్పాయి, పారిపోతాం. అంటే హడావుడు చెప్పేవాడు కోటలు దా, మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడపలు దాటమని సామెత. అందుకే నీకు ఏదైనా కార్యం అప్పగించినప్పుడు అప్పగించకముందే హడావుడు చేయడం, నాకు ఇచ్చుంటేనా అబ్బో ఏమయ్యే తర్వాత. అందుకే చూడండి రామాయణంలో హనుమంతుడు అలా ఎప్పుడు మాట్లాడు, ఉత్తరుడు మాట్లాడేటప్పుడు హనుమంతుడు మాట్లాడు. వానరులంతా సముద్ర తీరంలో కూర్చుని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని హడావుడి పడుతుండే, ఈ నీళ్ళు బాణం మీద కూర్చుని రామ్ 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 ఆ జ్యోతుడు ఆయన. వీళ్ళందరూ ఏదో చేసుకున్నారు, అంగదుడు, నీలుడు, సుశీనుడు, జాంబవంతుడు, అందరూ నేను 100 మైళ్ళు ఎడతా, 200 మైళ్ళు ఎడతా, నేను వెళ్ళాక టీ కొట్టి పెడతా, ఏవో చెప్పారు ఇవన్నీ. ఇంకొక ఆయన ఉన్నాడు జాంబవంతుడు పెద్ద, ఆయన సీనియర్ ఆర్టిస్టు, ఆయన అన్నట్టు నేను వెళ్ళగలను కానీ మళ్ళీ రాలేనన్నట్టు. నువ్వు వెళ్ళకపోవడమే మంచిది, వెళ్ళగలను కానీ మళ్ళీ రాలేనంటే ఏమిటిది? అప్పుడు ఇంతమంది కలిసి హనుమంతుడి దగ్గరికి వెళ్ళట, వీరవానర లోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీమేకాంతమాశ్రిత్య హనుమన్ కిం నజల్పసి. ఏమిటయ్యా, మేమంతా పనికి మహిళ వాళ్ళం పందేలేసుకుంటుంటే అక్కడ నువ్వేడు వీరవానర లోకస్య, వానర లోకానికంతా ఇంత వీరుడు అయి ఉండి, సర్వశాస్త్ర విశారద అన్ని శాస్త్రాల్లోనూ పండితుడు అయి ఉండి, తూష్ణీం ఏకాంతమాశ్రిత్య ఒక్కడమే బండమే కూర్చుని ఇక్కడున్నావేమిటయ్యా, పనిచేసేవాడు అలాగే ఉంటాడు. హనుమన్ కిం నజల్పసి, మేమంతా అటగోలు మాటలు మాట్లాడుతున్నావు, ఒక్క మాట మాట్లాడడం ఒకటే అంటే అదేమిటి తాత, నువ్వు చెప్తేనే కాదన్నానని హనుమంతుడు దిగొచ్చాడు, చేసిన పని ఆయన చేశాడు. అంటే మాటలు చెప్పేవాడు పనులు చేయడు, పనులు చెప్పేవాడు చేసేవాడు మాటలు చెప్పడం లెక్కది లోకంలో ఉన్నది. ఉత్తరుడు మాటలు చెప్పాడు, అందుకే పని వెనక్కి పనికి వెనక్కి వెళ్ళిపోయాడు. ప్రాణములు తీపన మున్వినవే బృహన్నల, అంటే బృహన్నల ఎత్కించుతుగా కొంచెం రథాన్ని నెమ్మదిగా చేశాడు. ఆపలేదండి, ఆపితే అవతల వాళ్ళకిలోకి వెళ్ళిపోతారు. అందుకని కొంచెం ఆపినట్టుగా చేసి కొద్దిగా పగ్గాలు అలా బెగబట్టుకుని ఒక ఉపదేశం చేస్తున్నాడు. మనం గ్రహించాలి, ఎప్పుడయ్యా భయపడాల్సింది మనిషి ఎవరైనా? ఉత్తర తన భుజశక్తియు రిపుల దర్పము ఏర్పడ చూచి చూచి, తన భుజశక్తియు రిపుల దర్పము ఏర్పడ చూచి చూచి, ఎట్లును తెగకున్నా ఎట్లును తెగకున్న పోక ఎది లోకము చక్కటి, ఎట్లును తెగకున్న పోక ఎది లోకము చక్కటి. శూరులైన దీనిని మదిమెచ్చరు, శూరులైన దీనిని మదిమెచ్చరు, ఈ బలము నీ దశ తీరియు చూడదు ఇంతకున్మును, ఈ బలము నీ దశ తీరియు చూడదు ఇంతకున్మును, భయహేతువైన విధము తగ చెప్పుము నాకు నిత్తరిన్. ఉత్తరా, ఏం చూసుకుని భయపడుతున్నావు? అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దవాళ్ళు అందరూ నేర్చుకోవాల్సిన విషయం, జీవితంలో చాలా అనవసరమైన విషయాలకు ఎక్కువ భయపడతాం మనం. నిజంగా భయపడవలసిన చోట ముందు ధైర్యం వహిస్తాం, ప్రమాదం జరుగుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకో, భయపడక.
తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకుని పడుకోవడం. ఎందుకంటే మనస్సులో అదే భయం పెట్టుకుని పడుకుంటే ఇక ఇంట్లో ఒక పావు వచ్చింది, చంపేశారు, లేకపోతే పారిపోయింది, ఏదో చేశాం, వచ్చిందేమో ఉందేమో మంచం కింద ఉందేమో ఉండే ఉంటుంది అన్నాం అనుకో, ఈ తెల్లవారు నిద్ర అట్టదు నీకు. ఇక అక్కడి నుంచి లైట్ వేయడం కూర్చోవడం, లైట్ వేయడం కూర్చోవడం, పైగా నిన్ను చూసి మాకు కూడా నిద్రట. ఇవన్నీ మన మనస్సులో పేరుకుపోయిన భయాలేమో. మనిషి ఇంట్లో పోతే 6 నెలలు శరీరం ఇల్లు ఖాళీ చేయమన్నారు. ఎందుకండి? ఎందుకు ఎందుకండి ఖాళీ చేయాలి? అసలు ఇంట్లో పోతే 6 నెలలు ఖాళీ చేస్తారా? ఇప్పుడు ఖాళీ చేయడం సాధ్యమేనా? ఇప్పుడు హైదరాబాద్లో అపార్ట్మెంట్లో సాధ్యమేనా? ఎవడొస్తారండి ఇల్లు మనకి? ఎవడింటో ఉంటామని 6 నెలలు పోయి ఎందుకు? కేవలం భయంతో వచ్చింది ఆచారం. ఎందుకని ఒక మాట ఉంది మామూలుగా, వాళ్ళకి ఇంకా ఎక్కడ పోయారో ఆ ప్రదేశం మీద ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉంటే వస్తారు. వస్తే ఏం చేస్తారు? ఆ అమ్మాయిని లేపుతారా పడుకున్న వాడిని? ఇదేనమ్మా కేవలం ఈ భయమే ఈ ఆచారం పుట్టించింది. లేకపోతే ఎందుకండి? శుభ్రం కడిగేసావు, పసుపు నీళ్ళు పోసావు, నేను ఖాళీ చేయాలా మీ మొహమాటం కోసం చెబుతున్నా, వారి ఇంట్లో ఉంటాను నేను, అలాగే ఉంటున్నాను, నేను చేయనని చెప్పాను, నేను ఆ గదిలోనే పడుకుంటున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ రేపు పెడితే అక్కడే పడుకుంటాను, నాకేం మొహమాటలేదు, ఏం జరగలేదు, ఇదో ఇలా ఉన్నావు హాయిగా. నా తల్లి నన్ను ఆశీర్వదిస్తుంది, ఒకవేళ రాత్రి వస్తే ఆవిడ నేను కూర్చొని కాఫీ తాగుతాను, నాకేం మొహమాటలేదు, మళ్ళీ వచ్చే సంతోషం అన్నమాట. ఏంటండి ఏమి చేస్తారండి? బతుకున్న వాడే మన్నేం చేయడం, దయ్యాలు మన్నేం చేస్తాయమ్మా, పిచ్చి మాటలు. ఇదంతా మనం మనసులో పెట్టుకున్న భయం. దాంతో ఓ ఇంకా పెంచేశారు. ఇంకో కొంతమంది అసలు ఏడాది పాటు దేవాలయంలోకి వెళ్ళకూడదు, నేను దేవుడు మైలు పడతాడా అండి? దేవుడికి మైలు ఏమిటాయా? నీకు మైలు కానీ దేవాలయంలోకి వెళ్ళదు, గుళ్ళోకి చూడదు. ఎన్ని మానేసేది? ఎగ్గొట్టడానికి ఏదో వంక కావాలి మనకి. ఏడాది పాటు గుళ్ళో కడితే దక్షిణ ఎక్కలేదు, పూజలు ఎక్కలేదు, ఇంటూ తినేసి పడుకో. ఏడాది పాటు అన్నం మానేయమనే ఆచారం లేదని మనం ఉండలేం కదా. తండ్రి పోయిన వాడిని, తల్లి పోయిన వాడిని వాళ్ళు ఏడాది పాటు అన్నం మానేమని చూస్తానే దమ్ముంటే, అంత ప్రేమ ఉంటే మినపరొట్టి మాండవు, కాఫీ మాండవు, బిస్కీ తాగేవాడు అది మాండవు, గుళ్ళోకి వెళ్ళడం మానేస్తారు వీడు. అన్ని భయాల మీద రకరకాలుగా ఏర్పడిన ఆచారాన్ని ఓ ఇంకా పిక్కా పట్టేసేసి వాటిని అమలు చేస్తాం మనం. అంతగా నీకు ఏదైనా శంక, ఒక్కోసారి కొన్ని శంకలు ఉంటాయి, నక్షత్రం దోషం, వారం దోషం, ఆ గది కొద్ది రోజులు తాళమేమన్నారు, అంతకుమించి అక్కర్లేదు, అది కూడా నీ భయం కోసమే, ఏమి జరగదు. అంటే మా భయంలో ఉంది మొత్తం అంత. అందుకని ఏదైనా విషయం నీకు వచ్చినప్పుడు యుద్ధం, ఇప్పుడు ఉత్తరుడికి యుద్ధం వచ్చింది, రేపు ఇంకోటి రావచ్చు, ఎక్కువ భయపడక. ప్రతిదానికి మనం ఏమనుకో, వాడు వచ్చి మనం ఏమైనా చేస్తాడు, ఆ వచ్చేవాడు కూడా మనిషి, వాడికి 2 కాళ్ళు 2 చేతులు ఏమన్నా, భగవంతుడు 3వ కాలు ఇవ్వలేదు వాడికి, వాడికి పెళ్ళం పెట్టలు ఉన్నారు. మనం ఏమైనా చేస్తే వాడిని ఏం చేయలేమండి, మనం వాడిని వాడు వచ్చి మన గోమ దయచేసి కొట్టు అని ఇస్తామండి, మనము కొడతాం, మనకి చెయ్యి ఉంది, మనం కొడితే వాడు గోప కూడా పేలుతుంది, రమ్మని ఎవడొస్తాడు? ఈ ధైర్యం మనకున్నాడు అయ్యి బాబు, ఈయన జోలికి ఎడితే ప్రమాదం రాని ఎవడు రాడు, అంతే వస్తాడేమో వస్తాడేమో, ఇక్కడ కూర్చుంటాడు వచ్చి ఇక్కడ. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఈ పద్యం గుర్తు చేసుకోండి, మంత్రం లాంటి పద్యం ఇది. తన భుజశక్తి రిపుల దర్పమును ఏర్పడ చూచి చూచి, నీ భుజశక్తి ఏమిటో నువ్వు ఆలోచించుకో, నీ పరాక్రమం ఎంత, దానికి ఒక స్థాయి ఉంది కదా. రిపుల దర్పము వచ్చిన సైన్యం ఎవరు? వాళ్ళ స్థాయి. అది అది లేకే కదా ఉత్తరుడికి భయం. అయితే ఎత్తునగందు కౌరవులు అనే కౌరవులు చూసి పశ్చారు రాయమంటే డిక్టేషన్ రాయలేడిన. దుర్యోధనుడు తప్పు లేకుండా రాయమనండి, దూ 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 యోర్ 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 యో రాసే రకమైన, మనం అలాగే రాసాం కదా. అంతేకాని దుర్యోధనుడు 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 అని రాయి, భయం పోతుంది. దా వచ్చింది యో వచ్చింది, ఇంక భయం ఏంటి? మనం ఏం చేస్తాం? దూ 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 యోర్ యోర్ యో దా దా దా, వాడు దాడు ఇంకా. నువ్వు ఇలా 100 సార్లు రాసినా నీకు హైదరాబాద్ రాదు, దుర్యోధనుడు రాదు. అందుకే మనకి ఎప్పటికీ ఏదైనా కఠినమైన పదాలు, విశ్వక్షేణును కొడుకు కస్కస్కం భొట్లు అనగా, ఎలా రాస్తామా తెలుగు మాస్టర్ రాయలేరు, ఇది నువ్వు రాస్తే కదా, దానికోసం ప్రయత్నం చేస్తే కదా, నువ్వు ప్రయత్నం చేస్తే భయం పోతుంది. ఆ ప్రయత్నం చేయాలి. అందుకే అర్జునుడు శ్లోకం ప్రయత్నానికి వాడు చెప్తారు ఊరికే, ఇది వ్యక్తిత్వ వికాసం, వ్యక్తిత్వ వికాసం, మేనేజింగ్ ఇవి నిర్వహణ, దానికి ఈ పద్యం ఉదాహరణ. నీ భుజశక్తి ఏమిటి? శత్రువుల దర్పం, 2 అంచనా వేసుకోకుండానే కదా వచ్చేసే ఒకటి పరిగెట్టుకుని, పైగా నాకు కవచం తొడుక్కోవడం చేత కదంటావా, నేనేదో నటన చేస్తే నాకు చేత, నీకు వచ్చినే తొడుగు చూద్దాం, కవచం తొడగలవు, ఇంటికి నారేం తొడుగుతావు, నేనేదో సరదాగా అక్కడ నటన చేసి అటు ఇటు తొడిగితే ఏమిటో, కవచం తొడగడం రానివాడు సారథి అని ఓ డప్ప కొట్టావు అక్కడ. ఎప్పుడు కార్యం పని సరిగ్గా జరగాలి అంటే మన శక్తి ఎంత, అవతల వాళ్ళ శక్తి ఎంత సరిగ్గా అంచనా వేసుకో. నిన్న దుర్యోధనుడు తర్కం చూసాం మనం,
వాడు గొప్పతనం మీరు చూడండి. జరాసంధుడు, భీముడు, బలరాముడు, శల్యుడు, కీచకుడు, సమాన బలుడు అన్నాడు. నేను కూడా అందులో ఉన్నానని వాడు చెప్పాల, గ్రహించాలి ఆ సంస్కారం. తన పేరు పెట్టుకోలేదండి, వాళ్ళకంటే కించిత్తు తక్కువ అని వాడికి తెలుసు. సమాన బలుడు సరిగ్గా అంచనా వేశాడు. అందులో ఇంకో వీడు లేడు, వీడు ఉన్నాడు, వాడు దూరంగా ఉన్నాడు, వీడికి స్త్రీ వ్యామోహం లేదు, ఉన్న పరిస్థితులను బట్టి వాడు అంచనా సరిగ్గా సరిపోయిందో లేదా. భీష్ముడు ఇంకా అస్పష్టంగా చెప్పాడు విషయాన్ని. అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఏమో ఇన్ని వానలో కురిసిన వానలో తడిసిపోయి పాండవులు ఉండకపోవచ్చు, దానికి ఉంది. సరే కర్ణుడు వాళ్ళ అంచనా, దుర్యోధనుడు అంచనా సరిగ్గా జరుగు. ఎందుకని ఆ విషయంలో వాడు సరిగ్గా ప్రవర్తించాడు. దుష్టచతుష్ట అని చెప్పినట్టు వినాల, భీష్ముడిని అడిగాడు, తన బుద్ధి ఉపయోగించాడు, చివరికి వచ్చి ఆజ్ఞ జారీ చేశాడు, అక్కడ ఉంటాడు బొమ్మన్నాడు. ఎప్పుడైనా అంతే, వాడు చెప్పింది నిజమా కదా. ఇక్కడ ఉత్తరుడు తప్పుడు అంచనా, అనవసరంగా కౌరవ సైన్యాన్ని తక్కువ అంచనా వేశాడు. తన తాను ఏదో ఊహించింది, ఎందుకంటే అంతకుముందు చెప్పాను కదా 30 రోజులు యుద్ధంలో పాల్గొని గెలిచి వచ్చాడు. ఆ గెలిచి వచ్చిన గర్వం కొంచెం ఉందన్నమాట. అందుకని నేను గెలవలేవు, గెలవగలవు, వెంకటరావు సైన్యాన్ని గెలవగలవు, కౌరవ సైన్యాన్ని కాదు. అది మర్చిపోయాడు, అది ముద్దయ్య, అందుకని నీకు భయం కలుగుతుంది. అంతకంటే ఇలా తన భుజశక్తి రిపుల దర్పమున ఏర్పడ చూచి చూచి రెండుసార్లు ఉంటాడు. అంటే మరోసారి చూడు, మరోసారి చూడు, చూచి చూచి, వ్యర్థ పదాలు కావు. ఆలోచన చేసే దశలోనే పనికి మళ్ళీ చెయ్యి, మళ్ళీ చెయ్యి. ఒక కార్యక్రమం తలపెట్టు, ఇది మనం చేయగలమా లేదా, చేయగలమా లేదా, 10 సార్లు ఆలోచించు. భార్యాపిల్లలను అడుగు, పక్క వాళ్ళని అడుగు, స్నేహితులను అడుగు, అందరిని అడుగు. తలపెట్టావు ఇంకా అడక్క, 100 మంది 100 మాట్లాడతారు వచ్చి పో అని చెప్పేంత చేసేయి. ఈ ఆలోచనలన్నీ తలపెట్టక ముందే, ప్రారంభం కాకముందే. అది చూచి చూచి, ఏ పదం కూడా తెలుగు పద్యాల్లో వ్యర్థ పదం ఉండదు. 2 సార్లు చూడవలసింది. చూచి చూచి తన భుజశక్తి రిపుల దర్పమును ఏర్పడ చూచి చూచి, ఎట్లునూ తెగకున్నా ఇంకా ఎలాగో సాధ్యం కాదు అనుకుంటే పోక అది లోకము చక్కటి. పోని పారిపోతే ఏదో ప్రయత్నించాడండి కుర్రాడు, కౌరవ సైన్యంతో వీలు కాదు కదా, అందుకని వెళ్ళిపోయాడు. లోకం కూడా ఒప్పుకుంటుంది, నువ్వు పారిపోయేది ఏదో అప్రతిష్ట నేను అనలేదు, అది పోని జరుగుతుంది. ఒకసారి ముందుకు వెళ్ళాలా, చూడాలా, అసలు ఒక బాణం దెబ్బైనా తినాలా, ఓ బాణం నువ్వు వాళ్ళ మీద వెయ్యాలా, అసలు నిన్ను చూసి వాళ్లే పారిపోతారేమో, ఎందుకంత కంగారు పడుతున్నావు. అంటే పని జరగకుండా మనం ఎప్పుడు వెనక్కి వచ్చేయకూడదు, పని కోసం ప్రయత్నం చేయాలి. దెబ్బతిందా, ఓసారి ఇందాక ఆయన చెప్పారు, ఎడిసిన బల్బు కోసం 1000 సార్లు ప్రయత్నించాడు. ప్రయత్నమే చేయకుండా ఉంటే మనం ఎవరమ్మా ఈ బల్బులు చెప్పి పెట్టుకుందుకు వేళ. బల్బు కనపడగానే ఎడిసిన ఆయన మహాన నమస్కారం చేసుకోవలసిందే కదా. ప్రాతస్మరణీయులంటే ఋషులు మాత్రమే అనుకోవద్దు తల్లి, శాస్త్రజ్ఞులందరూ ప్రాతస్మరణీయులే. జాన్ గూటెన్ బర్గ్ బైబిల్ ముద్రణా యంత్రం కనిపెట్టాడు, అది కనిపెట్టే క్రమంలో ఆయన కళ్ళు పోయాయండి. తాను మొట్టమొదటి ముద్రించింది బైబిల్, అది ఆయన చదవలేకపోయాడు. గ్రాహం బెల్ ఫోన్ కనిపెట్టాడు, ఆయనకి చెవులు పోయాయండి. ఆయన కనిపెట్టిన ఫోన్ సౌండ్ ఆయన వినలేదు. ఆయన కనిపెట్టిన ముద్రణ యంత్రాన్ని బైబిల్ని ఆయన చూడలే గూటెన్బర్గ్. ఎడిసన్ కూడా 3 శిక్షలు పడ్డాయి, గోప పగిలిపోయింది ఆయనకి. సొంత మేనమామ రైలు పట్టాల మీద గెంటేశాడు, ఈయన ప్రయోగాలు చేస్తుంటే రైలు అంటుకుంది, గెంటేశాడు పట్టాల దగ్గర, గోప వెళ్ళిపోయింది. మరి మానలేదే ఎడిసన్. అలాగ ఎంతోమంది విఫలమైన వాళ్ళే మళ్ళీ మళ్ళీ ఎందుకు విఫలమయ్యాం, రైలు పట్ట రైలు మీద మనం అగ్ని పెడితే మరి ప్రమా, అంచేత రైలు మీద పెట్టద్దు, ఇంకో చోట పెట్టుకుందాం అనుకున్నా తప్ప ఆవేళ అష్టమనాడు మాలెట్టాం, అందుకే నీకు మానేద్దాం. ఇలా అనుకోలేదు మనం ఇండియన్స్, నన్ను క్షమించండి, అందుకే దెబ్బతింటాం. ఎక్కడ లోపం ఉందో మనం గమనించాం. వాడు ఎదురొచ్చాడు, వెడుతుంటే వీడు తుమ్మాడు, ఎవడు తుమ్మకుండా ఎవడు తగ్గకుండా నవరంధ్రాలు బిగించుకుని కూర్చుంటారని ఈ బోడి ప్రయోగం కోసం. దేశంలోనండి తుమ్ములు ఎక్కువ, దగ్గులు ఎక్కువ, శకునాలు ఎక్కువ, పుట్టుమచ్చలు ఎక్కువ, బలులు ఎక్కువ, శాస్త్రజ్ఞానం తక్కువ. ఇక ముందు పంచాంగాల్లో మీకు ఉగాది నాడు ప్రతిరోజు వీడు 6 తుమ్ములు 3 దగ్గులు అని కూడా చెప్తారు, రాజపూజ్యం అవమానం లాగా. అవి కూడా మనం నమ్ముతూ ఉంటాం. ఎవడన్నా తుమ్మగానే ఆగిపోయి, ఏమిటైందండి వాడికి తుమ్మ వచ్చింది తుమ్మాడు, వెళ్ళు, నేను 100 సార్లు వెళ్ళాను తుమ్మగా, నేను కావాలని వెళ్ళా, ఏమీ కాలేదు. కట్టెపురుడు ఎదురొస్తూ ఉండగా వితంతువులు ఎదురు రాగా నేను చాలాసార్లు పనిగట్టుకుని వెళ్ళాను చూద్దామని, ఏమీ కాలేదు. మీరు చేయండి అలాగా, అవి యథానమ్మకాలు అవతల దూచేయి, మనుషులను అవమానించకండి. ఇవన్నీ పోయినాడే దేశం. ఒక హిందువుగా చెబుతున్నా, హిందువులు అంటే పిచ్చి నమ్మకాలు కాదండి, అపూర్వమైన ఉపనిషత్ తత్వాన్ని గ్రహించిన మనసు. ఉప్పు ఊరగాయ గురించి ఏడుస్తున్నా పెట్టండి మనం, దానికో శాస్త్రం, దీనికో శాస్త్రం. ఇక్కడ పుట్టుమస్సు ఉంది వాడు, ఏది ఏమిటి అయ్యేది గడుదు గుడ్డు ఏమవడం, ఇక్కడ పుట్టుమస్సు ఉంటే ఏదో అయిపోతాడా, ఇవన్నీ వాడు ఎవడో చెప్పడం మనం నమ్మడం బుద్ధి లేకపోతే సరి. ఎంత తార్కికంగా చెబుతున్నాయండి తిక్కన అర్జునుడి ద్వారా, నీ శక్తి ఏమిటో చూసుకో, వాళ్ళు ఏమిటో చూడు, అప్పుడు ముందుకెళ్ళి పని ఓడిపోతే ఒప్పుకుందాం.
అర్జునుడు అంతటి వాడు కూడా ఓడిపోయిన యుద్ధాలు ఉండొచ్చు. అందరూ గెలవాలని శ్రీకృష్ణుడు స్వయంగా అంతటి మహానుభావుడు జరాసంధుడి చేతుల్లో ఓడిపోయాడు కొన్నిసార్లు, ఒకసారి రెండుసార్లు, 16 సార్లు కాదు, పొరపాటు మాటలు చెప్పద్దు, 16 సార్లు వాడు ఓడాడు, ఈయన కాదు, అది దుష్ప్రచారం. ఈయన ఒక్కసారే ఓడిపోయాడు. ఎందుకు? అది కూడా ఓడిపోవడం కాదు, వాడి చావు ఈయన చేతుల్లో లేదని తెలుసు. వాడేమో భయంకరమైన యుద్ధం చేసి ఎందుకు వచ్చిన గొడవ అని ద్వారక్కెళ్ళి సముద్రంలో నగరం కట్టుకున్నాడు. ఎందుకంటే వాడికి జలగండం ఉంది, అది భయపడి కట్టుకోవడం అంటారా, వ్యూహం అంటారా దాన్ని? శత్రువులు రాకుండా వాడు రాని చోట మనం కోట కట్టుకుంటే దాన్ని వ్యూహం అంటారు. భయపడడం ఎందుకంటారండి? స్వామిని భయపడడం ఏంటండి? ఆయన ఎందుకు భయపడతాడండి? ఆయనకి సర్వజ్ఞుడు, అందరి జన్మలు తెలుసు. జరాసంధుడు భీముడు చేతుల్లో చేస్తారు, ఆ భీముడికి ఆయన్ని సంపాలనేంత కోపం వచ్చే వరకు మన ప్రయత్నం వృధా అని ఫ్లూట్ కచేరీ చేసుకుంటూ ఇంటి దగ్గర కూర్చున్నాడు. వీడు జరాసంధుడు, కీకృష్ణుడు నాకు భయప వాడి వాడ దృష్టి అలాగే ఉంటుంది. తర్వాత వెళ్ళాడు, వేశాడు దెబ్బ, గడ్డి పరక చీల్చి ఇటు అటు పారితే జరాసంధుడు అవుట్. అది పరమాత్మ యొక్క ప్రణాళిక. జరాసంధుడు నాలిక, ఆయనది ప్రణాళిక. ఇవి మనకు పూర్వాపరాలు తెలియకుండా శ్రీకృష్ణుడు ఓడిపోయేట, ఏదో గోరీ మహమ్మద్ చేతుల్లో ఓడిపోయినట్టే మాట్లాడటం. ఇక్కడ గ్రంథం చదివితేగా చూస్తే కదా అసలు. ఎందుకని ఆయన అంచనా వేశాడు, వీడికి మన చేతుల్లో చావు లేదు. అర్జునుడు లాంటి వాడికి, ఉత్తరుడు లాంటి వాడికి భౌతిక విషయాలే తెలుసు, ఆయనకి అలౌకిక విషయాలు కూడా తెలుసు. వీడి జన్మ ప్రకారం వీడు భీముడి చేతుల్లో చావాలి. భీముడు కోపం రప్పించాలి తప్ప మనం ప్రయత్నం చేసి ఉపయోగం లేదు. అందుకని వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకు అనవసరంగా జన నష్టం? మన గురించి యాదవులను యుద్ధం చేయమన్న వాళ్ళంతా చచ్చిపోవడం ఎందుకండి? అది ఎంత గొప్ప ఆలోచన అది, దాన్ని ఓడిపోవడం అంటే ఎలాగా? అందుకే నువ్వు చేసి అప్పుడు లేకపోతే సరే, సూర్యుడైన దీనిని మదిమెచ్చరు యుద్ధరంగానికి వచ్చి వచ్చిన వెంటనే ఇంకా పాల్గొనకుండానే పారిపోయేట ఉత్తరుడు, వెనకాలొచ్చిన బృహన్నలు కూడా పారిపోయేట, నీ పరువు నా పరువు పోతుందయా? అలా చేయడం పద్ధతి కాదు. యుద్ధరంగానికి ఎడదాం, యుద్ధం చేద్దాం, పోనీ ఒక గంట చేసి వెనక్కి వచ్చేద్దాం, పరీక్ష రాయాలి. రాయకుండానే భయపడకూడదు కదా, నిజమే ఎదుర్కో, పేపర్ చూడు, అన్నీ కఠినమైన ప్రశ్నలు అయితే ఏదో కొంచెం ప్రయత్నం చేయి. మా నాన్నగారు అనేవారు 2-3 గంటల పరీక్ష ఉంటే 3వ గంట చివర కొట్టే వరకు బయటికి రాకూడదు అనేవారు. మరి రాని ప్రశ్నలు ఉంటాయి కొన్ని, 2 గంటల్లో పేపర్ అయిపోతుంది. ఏం చేయాలంటే ఆయన అనేవాడు తండ్రి కదా, పాపం చెప్పకూడదు కానీ చెప్పేస్తాను. ఆయన ఏమైనా తెలుసు, ఇగో చివర అలా ఉండి కాస్త కొంచెం అలా వెర్రిమొహం పెట్టుకుంటే ఆ ఇన్విజులేటర్ ఏమైనా 2 ముక్కలు చెప్తాడు రా, 2 మార్కులు వస్తాయని. నీకు వచ్చినవన్నీ ముందు రాసే, తర్వాత అలా ఏడుస్తూ అలా చూడు, నీ మొహం చూడలేక వాడు 2 బిట్లో ఏవో చెబుతాడు, రాసుకో. ఆయన ఎవరికి చెప్పొద్దు అన్నాడు, నాకెవరికి ఎక్కువ చెప్పే అలవాట్లేదు, అడిగిన వాడికి అడగిన వాడికి ఇద్దరికే చెబుతాను నేను, చెప్పేశాను అయిపోయి. తండ్రి ప్రేమండి పాపం, కాపీ కొట్టడం నేరం, అవన్నీ ఆయనకి అనవసరం, కొడుకు బాగుండాలంతే. కానీ అందులో మీరు మిగిలింది పద్యం పెద్ద అవినీతి కుంభకోణం ఏం కాదు కదా, కొడుకు అవడనే అలాగే చెప్తాడు వదిలేండి. కానీ అందులో గొప్పతనం ఏమిటంటే నాకు అర్థమైంది, నీ ప్రయత్నం నువ్వు మానకు, బయటకు వచ్చి ఏం చేస్తావు, 3 గంటలు వాడు సమయం ఇస్తే 2 గంటలకు నువ్వు బయటకు వచ్చి చుట్టకాల్చుకుంటావు, బయటకు వచ్చి కిల్లిగుడి దగ్గర నిలబడి గోల్స్ పడతాయి అంతేనా? నువ్వు బయటకు వచ్చాక ఇంక అందులో రాయగలిగింది అక్షరం లేదు. అంటే నీకు ఇచ్చిన సమయాన్ని పూర్తిగా నువ్వు వినియోగించుకో. ఒకవేళ నీ ప్రశ్నలు నీకు చేత కాకపోయినా రాసిన ప్రశ్నలు ఓసారి చూసుకో, ఏమైనా తప్పులు ఉంటే దిద్దుకుంటే మంచి మార్కులు వస్తాయి. ఉపయోగాలు ఉన్నాయా లేవా? ఇచ్చిన వాళ్ళు శుభ్రంగా 3 గంటలు రాయమంటే మనం 2 గంటలకు బయటకు వచ్చేవాడు, ఏదైనా గొప్ప విషయం ఏంటి? ఇదే అర్జునుడు చెప్పింది. ముందు వెళదాం చూద్దాం, సూర్యుడు ఎవరు మెచ్చుకోరు దీన్ని, దీనిని మది మెచ్చరు. ఈ బలము నీ దేశ తేరి యుజం ఉండదు, ఇంతకీ ఈ బలం నీకేసి కనీసం ఉత్తరా అని నిన్ను పిలవలేదు, నిన్ను అడగలేదు, నీ మీద బాణం వేయలేదు, కనీసం చూడలేదు, చూడకుండా పడిపోతే ఇంతకున్ను పోనీ ఇంతకుముందు ఎప్పుడైనా కౌరవ సైన్యంతో యుద్ధం చేసి ఈ అర్జునుడు చేశాడు, ద్రౌపదీ స్వయంవరంలో చేశాడు, ఘోషయాత్రలో చూశాడు, అన్నీ జరిగాయి. కొన్ని అవన్నీ చెప్పట్లే ఆయన, ఇప్పుడు ఇంకా బయటపడలేదు కదా. పోను నేను ఇంతకుముందు చేశానని బాబు అప్పుడే దెబ్బ ఎక్కువ మళ్ళీ ఎందుకు వచ్చింది? ఎందుకంటే అది రాముడు దెబ్బ, మారీసుడు సుబాహుని కొట్టాడు దెబ్బ, దెబ్బ తగిలింది, మారీసుడు ఒకడు బతికాడు. అందుకే మళ్ళీ రావణాసురుడు వచ్చి రాముడి దగ్గరికి వెళ్ళమంటే, అయ్యా ఇదివరకు దెబ్బ గోలుకోండి అబ్బా, ఇంకెందుకు వచ్చిన గొడవ అన్నాడు ఆయన. నా తమ్ముడు చచ్చిపోయాడు, నేను పొరపాటును బతికాను, ఇప్పుడు తగిలితే అయిపోయినట్టేనంటే వాడు చంపకపోయినా నేను చంపుతా అన్నాడు రావణాసురుడు. దిక్కుమాలి వెధవా, నీ చేతిలో చావడం కంటే ఆయన చేతుల్లో చావడం మంచిది, వైకుంఠ స్వామి ముక్తి అని వస్తేనే వెళ్ళిపోయాడు వాడు పాపం. ఈ పురాణాల్లో ఈ ఆలోచనలో ఎంత తార్కికత ఉందండి, ఒట్టి పురాణాలు ఏవో పురాణం అంటారు, ఏంటంటే అర్థం ఉందా అసలు? ఎంత నవరసాలు ఉన్నాయి, ఎంత తర్కం ఉంది, ఎంత ఔచిత్యం ఉంది, ఎంత హేతువాదం ఉంది, ఎంత వ్యక్తిత్వ వికాసం ఉంది, ఎంత సంభాషణ చాతుర్యం ఉంది, ఎన్ని నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ఎన్ని నిర్వహణ సామర్థ్యం ఉంది ఇక్కడ.
ఇవి కాదా ఇవాళ యువతరానికి నేర్పాల్సినవి. ప్రతి డిగ్రీలో ఇంజనీరింగ్ సహా ప్రతి చోట విరాట పర్వాన్ని పెట్టమనండి. చాకుల ప్రతివాడు అయితే అర్జునుడు అవుతాడు లేకపోతే బ్రహ్మణాలు అవుతాడు ఖాయం. జాతకాన్ని వాడైతే బ్రహ్మణాలు అవుతాడు లేదా అర్జునుడు అవుతాడు తర్వాత. ఆలోచించే విధానం సూర్యుడైన దీనిని మది మెచ్చరి బలముని దశ తీరుజుజు ఉడది ఇంతకున్మును భయహేతువైన విధమున్ తగ చెప్పుము నాకు నెత్తరిన్. అసలు నువ్వు భయపడ్డానికి కారణం ఏమిటో చెప్ప. ఎవరైనా సరే మనకు భయపడుతూ ఉంటే ఏంటో కూర్చోబెట్టి కారణం చెప్పానండి. అనవసరంగా భయపడ్డమే ఎక్కువ. నిజమే పాము వస్తుందని భయపడ్డావు, ఒక్కసారి లైట్ వేసుకుని అంతా చూసి పాము రాని ప్రదేశంలో తలుపేసేసి పడుకో. తలుపేసావుగా రాదుగా నీకు నా అప్పుడు కూడా నా తలుపు తీసుకుని ఏ పానే రావడం చూసావు నువ్వు. ఒకవేళ నేను తలుపు తీస్తే వస్తుంది, ఇక దీనికి అర్థం లేదు, నిన్నెవడు తలుపు తీయమన్నాడు. అతి భయం అంటారు దీన్ని, అనవసరంగా రాని దానికి భయపడిపోవడం. ఇది పోగొట్టుకోవాలంది, అదేమీ మంచి పద్ధతి కాదబ్బే. దా అని ముందు కడుతుండే ఇక్కడ కొంచెం రథం ఆగిపోయాడు కదండి అర్జునుడు. ఇక్కడ సంవాదం జరుగుతుంది అర్జునుడికి ఉత్తరుడికి. ఇది చూశారు అప్పటికే దగ్గరికి వచ్చారు. ఎంత దగ్గరికి, మనకి పద్యం ఎలా ఉంది, భీష్ముణ్ణి ద్రోణుణ్ణి కర్ణుణ్ణి కృపాచార్యుల్ని చూసి భయపడ్డాడు. కనపడ్డారు వాళ్ళు, అంటే వాళ్ళకి వీళ్ళు కనపడతారు కాబట్టి వాళ్ళు అప్పుడే చూస్తున్నారు. ఎవడో రథం దిగి పారిపోయే ప్రయత్నంలో ఉన్నట్టుగా ఉన్నాడు ఈ పురుషుడు. ఎవరో అతను ఆఫ్ చేస్తున్నాడు, వాళ్ళకి అర్థమైపోయింది. అక్కడ ఉందండి వెంటనే తిక్కన గారి కెమెరా తిప్పాడు సార్ మొత్తం జనం కేసి. అజ్ఞులుగొందరప్పుడు అపకాశము చేయచ్చు గూఢ రూపరేఖాజ్ఞతలేమి. కౌరవ సైన్యంలో ఓ సంచలనం వచ్చింది. వెంటనే సైన్యం మూడు రకాల కింద విడిపోయింది. వెంటనే రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. అజ్ఞులుగొందరప్పుడు అపహాసము చేయుచు గూఢ రూపరేఖాజ్ఞతలేమి తద్వికృత కాయము మీదని దృష్టి నిల్పగా ప్రాజ్ఞులు మూర్తి సౌమ్యతయు బాహుల దీర్ఘతయు భటత్వ తత్వజ్ఞతయు గతిస్ఫరదుదాత్తతయు గని సంశయంబుతో. ఎప్పుడు ఏ విషయాన్ని చూసిన వాళ్ళైనా అనుకునేవాళ్ళు రెండు మూడు రకాలుగా ఉంటారు. అందరికీ ఒకే రకంగా భావన కలగడం లేదు, అంటే ప్రపంచం ఒకే రకంగా లేదు. అందుకని ప్రపంచం చెడ్డది ప్రపంచం మంచిది ఈ వ్యాఖ్యానాలన్నీ తప్పులే. భారతంలోనే ఉంటుంది ఆ విషయం. దుర్యోధనుడు చిన్నతనంలో యాత్ర చేసేసేట 17 తిరిగేట ప్రపంచం అంతా నీకు ఎలా కనపడదు, అంత దొంగ వ్యాధవుల పనం లేదు, అంత దోపిడీదారులు అన్నట్టు వాడు. ధర్మరాజు వెళ్ళి వచ్చాడు యాత్రకి, నీకు ఎలా కనపడదు అంటే అంతా సజ్జనుడే సత్సాంగత్యం పరమ శాంతిమయంగా హాయిగా ఉంది ప్రపంచం అన్నట్టు. ఎందుకని కళ్ళజోళ్ళు తేడా కంపెనీలు తేడా అంతే. అదే ప్రపంచం అంటే ధర్మరాజు కేవలం ఆఫ్రికా పంపించారా, ఇదే ప్రపంచం. ఎందుకు కనపడదు, నువ్వు చూసే విధానాన్ని బట్టి, నువ్వు ఏ విషయాన్నైనా నువ్వు చూసే విధానాన్ని బట్టే ఉంటుంది లెక్కది. భార్యతో కోపం వచ్చింది భర్తకి, భార్య మీద కోపం వచ్చింది అనుకో, కోపం వచ్చిన భర్తలు ఎవరన్నా చూడండి. మనకు బాగా కోపం వచ్చిన సమయంలో వాళ్ళు వంటింట్లో అటు ఇటు తిరుగుతూ ఏదో అట్లకాడ ఇలా అంటుంటే మనం వెనక నుంచి చూసాం అనుకోండి, రాక్షసులో ఉంది చూడు ఎలా ఉంది అసలు ఆ చీర కట్టు సూర్పణకి ఎందుకు సరిపోదు, మన కోపం ఉంది. కాసేపటికి ఏదో ఆ తగాద తీరిపోయింది పోలేండి ఏదో అన్నారు అని అది ఆవిడంది బలిదానమే నిన్నెందుకని అని మనం అన్నాం. అప్పుడు ఆవిడ చూడగానే ఎంత అందంగా ఉందో నిజంగా, అసలు సిరియా కానీ అనుష్క కానీ ఎందుకు సరిపోతారు. మరి ఇదివరకు అట్లకాడ ఏమైంది, ఇప్పుడు అనుష్క ఎలా అయింది అట్లకాడ, నీ మనోభావన. ఆవిడతో తగాద ఉన్నప్పుడు నీకు ఆవిడ కనిపించిన విధానం వేరు, అదే చీర అదే మనిషి ఏం మారలేదు. మళ్ళీ ఆవిడతో ప్రశాంతంగా ఉండి ప్రేమగా ఉండేసరికి ఆవిడ కనిపిస్తున్న విధానం వేరు. అంటే మనకు అర్థమైపోయేందుకు మనం ప్రేమగా చూస్తే అంత బాగానే ఉంటుంది, మరి ఎందుకు చూడవు, నీ దృష్టి మార్చుకోకుండా వాళ్ళని మారాలని ఎందుకు కోరుతున్నావు. అంచేత వీలైనంత సర్దుకోవాలి సంసారాలు, అంటే వీలైనంత ప్రేమించండి. ప్రేమించిన వాడు ఎప్పుడైనా సరే మగ ఆడదు ఎవరైనా, వాళ్ళు మోసపోయినా భగవంతుడు కాపాడతారండి. మనం అమాయకంగా నమ్మ మోసపోవచ్చు, భార్య మోసపోవచ్చు, భర్త కూడా మోసపోతున్నాడు, ఇవాళ చాలామంది భర్తలు మోసపోతున్నారు. అంతా ముదిరిపోయారని అంత తెలివి మీరిపోయారు. ఎవరిని ఏం తక్కువ చేయడానికి వీల్లేదు, ఎవరి పట్ల అనవసర జాలు చూపించగల ఆడాలు కూడా బాగా ముదిరిపోయారు పూర్తిగా. ప్రీడితో కలిసి భర్త హత్య ఎంత ఘోరమైన మాటలు వినపడుతున్నాయి, వినపడి జరుగుతాయండి కలియుగం అంటే అంతే. అంచేత ఆయన కాపాడతాడు, మన ఏం అనుమానం లేదు, ఎందుకంటే మనం అమాయకంగా నమ్మాం. అంతే తప్ప రెచ్చిపోయి గొడవ పెట్టుకుని ఈ సంవత్సరమే బయటపడింది. 10 మంది వచ్చారు, ఇంకెక్కడి నుంచి ప్రతివాడు పలకరింపులు మన దగ్గర మన మాట అంటే బయటికి వెళ్ళి ఈ పెద్ద చేతకాయని వాడు గుర్రాన్ని బట్టి రౌతులు బట్టి ఉంటుంది. ఆ గుర్రం నువ్వు పెద్ద రౌతు ఇంటికి వెళ్ళి మాకు తెలిసి ఇక్కడ నువ్వు రైతో రైతో రౌతో గుర్రాన్ని బట్టి రౌతులు బట్టి ఉంటుంది. ఆ గుర్రం అంటే వాళ్ళ ఆవిడ గుర్రం ఈయన పెద్ద రౌతు అనమాట.
ఎందుకంటే యువతలు వాళ్ళకి మగాడు లోకు వాడికి కాబట్టి వాడు అలా వ్యాఖ్యానం చేస్తాడు. మా మా ఇంట్లో ఏదైనా దడా మాకు తెలుసా విషయం, నీ ఇంటి సంగతి, నీకు దడ ఆవిడికి దడ, బయట కబర్లండి ఇవన్నీ. సంసారం సహా సామ్రాజ్యం సహా సమాజం సహా సమస్త తత్వ శాస్త్రాలు సహా నీ దృష్టి మీద ఆధారపడి ఉన్నాయి. ఒకే మాట మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో తప్ప. అందుకని ఇక్కడ కూడా మూడు రకాల దృష్టిలు. అజ్ఞులు కొందరప్పుడు అపహాసము చేయుచు. అజ్ఞులు మామూలు వాళ్ళు ఉంటారు, దుశ్శాసనం లాంటి వాళ్ళు, తినేసి పడుకునే రకం. ఎవడో వచ్చాడు పేడికి వెళ్ళవరాడు, ఎవడో వస్తున్నాడు, ఈడెవడో వీళ్ళిద్దరూ మన చేయిస్తాడు రే, ఇలా బయలుదేరండి బాబా, మమ్మల్ని మాపేయండి. పశ్చిమ గోదావరి జిల్లా భాషలాగే ఉంటుంది, మా మీద ఎక్కేయండి వచ్చేసి. అయ్యవా అయ్యవా, ఇంకా మళ్ళీ వేరే మాటలు కూడా వస్తానేనంటే బాగుండదు. దుశ్శాసనం అలాగే అంటాడు, మరి వీళ్ళు అంటే యుద్ధం చేస్తాడు, యుద్ధం రే యుద్ధం అనే మాట రాడి చేత కదా వీడికి, అటు పారిపోతాడు వీడు బతిమాలతాడు, కోడి పందాలు పనికిరాడు వీడు, అసలు పందాలకి ఏం పనుకొస్తారా. ఇది అర్జునుడు అంటే వాళ్ళకి అంతకంటే ఆలోచించడం తెలియదు, పై రూపం చూశారు. ఆ పేరు వాళ్ళు ఏదో కనపడ్డాడు దూరానికి, వీడు అడమొక తెలియట, వీడు యుద్ధం ఏంటరా, వీడు సారదట, వాడు రజకురట, వాడు మొహం బెక్క మొహం అయిపోయిందిరా ఎప్పుడే అంటే అప్పుడే అయిపోయినాడు వీడు, సంచి సర్దేస్తున్నాడు. గూఢ రూప రేఖాజ్ఞత లేమి సరిగ్గా ఇదే. ఈ మామూలు పేడివాడిని చూసి మనం నిజంగా పేడివాడు అనుకోవడం, వాడు బిక్కమోహం వేడిగానే వాడు బనికి మనవాడు అనుకున్నట్టే, గొప్ప గొప్ప వేషధారణ చేయగానే మనం గొప్పవాడని కూడా అనుకుంటున్నాం, కాషాయం వేయగానే వాడు సన్యాసి అనుకుంటే వాడు కాళ్ళు పెట్టుకుంటున్నాం. కానీ వాడుకో 100 సంవత్సరాలు ఉన్నాయి అక్కడ, అక్కడ మనం మోసపోతున్నామండి. మామూలు వేషంలో ఎలా మోసపోతున్నామో, కాషాయం కట్టేసి వచ్చి ఏకదండమో ద్విదండమో త్రిదండమో ఏదో కర్రోడు చేత్తో పట్టుకుని ఇలా ఇలా ఏదో అనేసేసరికి అప్పుడప్పుడు కళ్ళు మూసుకోవడం జపం చేయడం పెట్టేసరికి మహానుభావులు అండి స్వామీజీ అయ్యి బాబోయ్ ఆయన ఏదంటే అది అవుతుందండి. అనుమానాన్ని చూద్దాం వర్షాలు పడాలని, ఒక్క నిజంగా బాధలు పడినప్పుడు వర్షాలు పడమని ఒక్క స్వామీజీ కోరలేదు. అనిపించమని దమ్ముంటే చేయమనండి, నిరూపించమని అందరం బాధలకి పడిపోతాం, అభ్యంతరం లేదు. లోక ఇవాళ పాత బస్తీ వీళ్ళు ఒక స్వామీజీ నిలబడమనండి, అక్కడ దమ్ముంటే ముస్లింలు హిందువులు కొట్టుకుంటారు, నిలబడమనండి, ఇప్పుడు ముట్టుకోరండి, అంత శాంతిగా ఉండవలసిందిగా ఎక్కడ ఈయన ఆశ్రమంలో ఈయన ఉంటాడే, అక్కడికి వెళ్ళమని మధ్యలో నిలబడి ఈయన తపస్సు కూడా తీరుద్దామండి. ఒక కంచి పరమాచార్య బతుకుంటే, ఒక రమణ మహర్షి బతుకుంటే, ఒక రామకృష్ణ పరమహంస బతుకుంటే అక్కడ ఉండేవాడండి, ఇక్కడ ఉండి ప్రకటనలు ఇవ్వడండి. ఆయన అక్కడ కూడా మనం మోసపోతున్నాం. పట్టుచీర కట్టగానే ముత్తైదువు కాదు, పతివ్రత కాదు, కాషాయం కట్టగానే సన్యాసి కాదు, అలాగే పేడి రూపం కనపడగానే చేతక అనేవాడు కాదు. వాడికి కొన్ని మాత్రమే చేతకం, మనకి చాలా విషయాలు చేతకం. వాడిని అనడానికి మనం సరిపోం పద్యం అర్థం అది. ఈ అజ్ఞానుడు దుశ్శాసనుడు ఇంకోటి ఉంటాడే, ఈ గ్యాంగ్ ఇలాగే ఆలోచిస్తారు, మనం అలాగే ఆలోచిస్తాం. వీళ్ళు పెద్దవాళ్ళని చూడ వేషం చూసి అనుకుంటారు వీళ్ళు, ఆయన అలా ఉందంటే గొప్ప, నీకు తెలిసేటి ఆవిడ పతివ్రత కదా, ఎందుకు మాట్లాడి అక్కడ నువ్వు మోసపోతావు. వేషాన్ని బట్టి ఉండవు అవి, వేషాన్ని బట్టి గౌరవించొద్దు, ప్రత్యేకం వేషాన్ని బట్టి అగౌరవించొద్దు, వేషానికి ఉండే ప్రాధాన్యం ఉంటుంది, అతిగా ఇవ్వద్దు. మంచిదండి మీ వేషం చూస్తేనే మహానుభావుల్లో ఉన్నారు నమస్కారం అంటే ఆయనకు ఒక హెచ్చరిక, మహానుభావుల్లా ఉన్నారు, మహానుభావుడు అంటలేదు మనం, అదే అనమాట మాటలో, లా ఉన్నారంటే నిజంగా ఉండమని, అలా మాట్లాడాలి తెలివిగా. ఇంకొంతమంది ఎందుకుట గూఢ రూప రేఖాజ్ఞత లేమి, గూఢమైన రూపరేఖలు ఉంటాయి కొంతమందికి, అవి మనం గ్రహించే శక్తి ఉండదండి కొంతమందికి. కొంతమందిని మీరు గమనించండి, అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా చిన్నపిల్లలు చిన్నవాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు, గంభీరంగా ఉంటారని ఎక్కువ మాట్లాడరండి, అది గూఢ రూపరేఖ. మనం ఏమనుకుంటాం ఒకసారి, ఏం మాట్లాడేంటి ఇంతసేపు చూద్దాం, ఏం తెలియదేమో, మేబీ ఏ ఫూల్, నువ్వు ఫూల్, వాడు ఫూల్ కాదు, వాడు గ్రహిస్తున్నాడు అంత విషయాన్ని. ఎప్పుడు ఎక్కువ మాట్లాడేవాడు కంటే వినేవాడే ఎక్కువ ప్రయోజనం పొందుతాడు. మా మాస్టర్ ఒక ఆయన ఊరే గరికపాటి ఉపన్యాసాలు ఇచ్చిన కొద్దీ మన అజ్ఞానం బయటపడుతుంది రాని, నాకు రోజు బయటపడుతుంది, ఇంటికి వెళ్ళాక ఏమిటో అది చెప్పేసాం ఇది చెప్పేసేవాటి అజ్ఞానమే, ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఏదో వాగమని కూర్చోబెట్టాక 2 గంటలు ఏం చేస్తామమ్మా, మీరైతే మధ్యలో వాగరు కదా, మీకేమి పోయింది కూర్చుంటారు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతారు, వెళ్ళకూడదు ఒక్కడే నేను డాక్టర్ గారు, ఎందుకంటే నేను చెప్పాలి తర్వాత ఆయనేమో కవరేజీ పారితోషికం అది, వీడియో కవరేజ్ కంటే ఆ కవరేజ్ ముఖ్యం, అందుకే 2 రోజుల కంటే నాకు రేపు ముఖ్యం ముఖ్యంగా, నేను ఉండాలి ఇచ్చాను, మీకేం పోయి మీరు వెళ్ళిపోతారు మధ్యలో, మిమ్మల్ని ఎవడు ఆపలేడు, వినేవాళ్ళు ఎంత ప్రయోజనం పొందుతున్నారని, మీరు మీ ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు, నేను వెళ్ళడానికి లేదు, మాట్లాడడం ఆపడానికి లేదు, మాట్లాడేది జ్ఞానమో అజ్ఞానమో నాకే తెలియదు, మాట్లాడడం వల్ల ఎక్కువ జ్ఞానం బయటపడుతుంది, మౌనంగా ఉంటే విజ్ఞాని, కనీసం ఏం మాట్లాడకపోతే తెలుసులోనే అనుకుంటారు, ఊరుకో మాట్లాడక,
విభూషణం మౌనం, అపండితానం, తెలియనివాడు మౌనంగా ఉండగా మంచిదన్నారు శాస్త్రంలో. ఆ గూఢ రూపరేఖాజ్ఞత అందరికీ సాధ్యం కాదు. తద్వికృత కాజము మీదను దృష్టి నిల్పగా, మన పల్లెటూళ్ళలో బాగా వ్యాపించిన జబ్బు ఇది. ఎవరికైనా కాస్త కాలు కుంటు కూడా అక్కల కొంచెం సొట్ట ఉంటుందండి, ఆ సొట్టకాలుడు వాడికి పేరు లేదా గోత్రం లేదా, సొట్టకాలుడేంటే ఆ పిలిపి ఏంటి అసలు, ఆ కుంటోడు ఆ దొడ్డికాళ్ళోడు ఏంటది అంటే, వాడి భాష్య రూపాన్ని బట్టి నడకన బట్టే మీరు పేరు పెట్టేస్తారా? ఇక వాడి మనస్సు, వాడి ధైర్యం, వాడి చదువు, వాడుకున్న ఆస్తి ఏం చూడరా? పల్లెటూళ్ళు అందరికీ అసలు పల్లెటూళ్ళలో మీరు అసలు పేరు వేరు, నిక్కినేమంటారు పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఈ పేర్లే ఎక్కువ. అసలు మా ఊరు వెళ్ళండి, మీకెంత బోడపాడు వెళ్ళి నరసింహరావు ఆయన ఎవడ అంటాడు, బసవయ్య బసవయ్య అంటాడు, నా పేరు బసవయ్య. మరి మా అభిమానులు అందరూ ఎవరైనా బసవయ్య అంటే బాసమయ్య అంటారు వీళ్ళు, వీళ్ళు తెలియదు మా ఊరు నుంచి వెళ్ళి వచ్చాను, బసవయ్య గారు వచ్చారు, బసవయ్య గారు వచ్చారు, నా పేరు నాకే విచిత్రంగా. ఇంకో కావాలంటే శరభయ్య గారు వచ్చారు, వాడు మా అన్నయ్య, ఆ పేరు నాకెట్టినారు, శరభయ్య గారు వచ్చారు, నేను వాడు ఒకటే లే అన్నాను నేను. ఇప్పుడు మళ్ళీ ఆవిడకు బసవయ్య ఎందుకు గుర్తు చేయాలి పని లేక. అంతేనండి, ప్రతి వాడుకో నిక్కునే, గరికపడ్డారు పెద్దవాడు, గరికపడ్డారు చిన్నాడు తప్పితే అసలు పేరు ఉండదు. ఆ పేర్లో మీరు గమనించండి, మా పెద్దనాయన నల్లగా ఉంటాడు, వీడు ఇల్లు బంగారంగానే, వాడు రిటైర్ అయ్యి 72 ఇప్పటికే అడిగితే నా అల్లయన వచ్చాడు, ఈ దేశంలో ఎవరు నల్లగా లేరు మా అన్నయ్య తప్ప, స్థిరమండి ఆ పేరు. మా అక్క వాడిని ఒరే నల్లాడా ఉంటుంది అది ఉంటాం, ఆ తమ్ముడు తమ్ముడు అంత ఒరే నల్లాడా, మా మా వదిలి చాలా తెల్లగా ఉంది, నల్లాడు పెళ్ళం, ఆవిడ తెల్లగా ఉంది తెల్లగా ఉందని చెప్పచ్చు కదమ్మా, నల్లాడు పెళ్ళం. ఎంత విచిత్రంగా ఉంటాయి మాటలు అంటే, తద్వికృత కాయం మీదను దృష్టిలో నిల్పగా, సామాన్య మానవులైన వాళ్ళు ఈ శరీరము, ఈ రంగు, దీని కనపడే విధానం తప్పితే అసలు లోచూపు అనేది మనకి లేదు, అందుకే ప్రపంచం మనకి తిరకాసుగా కనపడుతుంది. ప్రాజ్ఞులు నిజంగా ఏ దశకి మారాలో, రెండో దశ, అందుకే 3-4 పాదాలు పెట్టాడు, సగం పద్యం ఒకటి సగం పద్యం ఒకటి. జ్ఞానం నేర్పుతారండి తిక్కన విరాట పర్వం ద్వారా, యుద్ధం చేయించడం కాదు. ప్రాజ్ఞులు మూర్తి సౌమ్యతయు బాహుల దీర్ఘతయుం భటత్వ తత్వజ్ఞతయుం. ద్రోణాచార్యులు, భీష్మాచార్యులు, కృపాచార్యులు ఇలాంటి ప్రాజ్ఞులు ఉన్నారు అక్కడ, లేకపోలేదు. వాళ్ళు మూర్తి సౌమ్యతయు, పేడివాళ్ళగా ఉన్నాడు కానీ ఆకారం చాలా సౌమ్యంగా, ఏమిటో పువ్వులో ఉన్నాడు రా మనిషి, మెరిసిపోతున్నాడు రా, అది కనిపెట్టారు వాళ్ళు. బాహుల దీర్ఘతయుం, నపుంసకుడు చేతులు ఇంత పొడుగ్గా ఉండవే, అంటే సాముద్రిక శాస్త్రం బాగా చదివారు, ఎనాటమీ మానవ శరీర నిర్మాణ శాస్త్రం చదివారు వాళ్ళు, తెలుసును వాళ్ళకి. ఇంత పొడుగు చేతులు ఉన్నాయంటే వాడు నపుంసకుడు కాదురా, ఏదో గొప్పవాడరా, ఏదో శాపవశాత్తు వచ్చిండ ఊహించేసారప్పుడు వాళ్ళు. భటత్వ తత్వజ్ఞత ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, ద్రోణాచార్యుడు లాంటి వాళ్ళు, భీష్ముడు లాంటి వాళ్ళు, కర్ణుడు లాంటి వాళ్ళు గ్రహించగలిగిన విషయం, ఆ నడిపే విధానం చూస్తుంటే మహావీరుడు, మామూలు వాడు అలా గుర్రాలు నడపలేడు. ఇప్పుడు నిన్నటి వరకు ట్రాక్టర్ నడిపినవాడు వాడు ఆర్టీసీ బస్సు నడిపితే ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం సిటీలో. లైసెన్స్ డబ్బులు పెట్టుకునేసి లైసెన్స్ తీసుకుని డ్రైవర్లు అయిపోయారు అందరం. ఎవడు అడ్డం వచ్చినా కోసాయి కోసాయి, ఏడు కోసాయి, ఎందుకంటే ట్రాక్టర్ అడ్డంగా ఇలా వెళ్ళి దమ్ము చేసే ట్రాక్టర్ అందులో, ఈ మళ్ళీ ఆ చివరికి వెళ్ళాక ఈ మళ్ళీ ఈ తప్పితే బ్రేక్ ఉండవు. వీడికి లైసెన్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆర్టీసీ బస్సు పెట్టి, మరి ఈ అనకపోతే ఏమంటాడు అక్కడ, రెండు లారీలు ఢీ 10 మంది ఠా, ఎందుకంటే ఈ ఇదే భటత్వ తత్వజ్ఞత. ట్రాక్టర్ నడిపేవాడు ఆర్టీసీ బస్సు నడిపితే 2 నిమిషాలు కనిపెట్టచ్చు వాడు ట్రాక్టర్ నడిపెడరా. ఒక ఇద్దరు డ్రైవర్లు ఉన్నట్ట, ఒకడు మంచి భక్తుడు, ఒకడు మంచి నాస్తికుడు. నాస్తికులు కూడా మంచివాడు ఉంటారు దానికి. ఈ భక్తుడు రోజు బస్సు ఎక్కి వెంకటేశ్వర స్వామి బొమ్మ అక్కడ ఉంటుంది పెట్టి, చక్కగా 2 అగరొత్తులు పెట్టి భగవంతుడికి భక్తుడికి అడ్డంగా ఉండేది అంబికా దర్బార్ బత్తి అని దండం పెట్టి బస్సు నడిపేవాడు. బస్సు కూడా చాలా జాగ్రత్తగా బాధ్యత ఈ లేదు, వాడు ట్రైనింగ్ అయ్యాడు బాగా, శిక్షణ ఉన్నవాడు, చాలా జాగ్రత్తగా నడిపేవాడు పద్ధతిగా. ఇక వాడు ఎక్కితే అలా ప్రయాణికులకు చాలా హమ్మయా, ఇవాళ రామారావు ఎక్కడ రా బస్సు డ్రైవర్ బాగా సుఖంగా పడుకోవచ్చు అయిగాను ప్రశాంతంగా వెళ్ళిపోతాం అనుకునేవారు పాపం. ఈ నాస్తికుడు ఉన్నాడే, వీడు దేవుడు దండం పెట్టబోదు పోయి అది పెద్ద విషయం కాదు. వీడు ఉంటాడా, వీడిద్దరు స్నేహితులే నిజానికి, కానీ స్వభావాలు వేరు. వాడి ఊరికే పెద్ద ఏదో బొమ్మలో ఏదో అగరొత్తులు దండగ ఊరికి దేవుడు చేస్తారేంటి మనమే నడపాలి. వీడు బస్సు కూడా సరిగ్గా నడిపోయాడు కదా, అడ్డంగా కోసేసేవాడు. వీడు వచ్చే 2 సొబ్బారు ఎక్కడ మన పని డబ్బా రేగులు అయిపోయింది రా బాబు, ఇవాళ వీడు ఎటు తీసుకెళ్తారో వీడికి తెలియదు. అందుకే బస్సులో దేవుడు స్మరింపు అని రాస్తారు, ఎందుకైనా మంచిది పోతావేమో మధ్యలో బస్సు ఎక్కగానే నమశివాయ నమశివాయ, పోయినా బెంగలేదు
అందుకే రాస్తారు ఆర్టీసీ వారికి నమ్మకం వారు మధ్యలో అయిపోతుంది దేవుని స్మరింపు మా చేతుల్లో ఏమి లేదు నాయన అర్థం స్టీరింగ్ ఉన్నా ఉండదు ఇద్దరు ఇలాగే నడిపారండి వాడు బస్సు ఎక్కడ జనం ఏడిచేవారు వీడు ఎక్కడ జనం సంతోషించేవారు కొన్నాళ్ళకి ఇద్దరు రిటైర్ అయ్యారు ఇద్దరు చనిపోయారు మామూలే కదా స్వర్గానికి వెళ్ళాడు ఎవరు భక్తుడు బాగా నడిపిన వాడు స్వర్గానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళా స్వర్గం అంటే ఈయన కొన్ని ఊహలు ఉన్నాయి రంభ జంబలకడి బంభ మనకి ఉంది కదా యమగోళ సినిమా యమదూత చాలా సినిమాలు ఉన్నాయి అన్నింటిలో స్వర్గం అంటే ఓ లెక్క ఉంది ఓ లెవెల్ వేల విజయలక్ష్మి డ్యాన్స్ నరవర కురువర అవన్నీ ఊహించుకున్నాడు పాపం ఒక కల్పవృక్షం ఒక కామధేనువు పాలు అన్ని చూశాడు బాగానే ఉంది అక్కడికి వెళ్ళాడు ఒక భటుడు కూడా ఉన్నాడు చూపిస్తున్నాడు అన్ని దగ్గర ఉండి మన పుణ్యాత్ముడు కదా ఆవిడ ఎవరు అదేంటంటే కల్పవృక్షం అన్నాడు ఆ చెట్టు కింద ఆవిడెవరు నటి ఇటు నడుస్తుంది రాంబండి ఈ మధ్య కొంచెం పొట్ట పెరిగింది అందుకని మార్నింగ్ వాక్ చేస్తున్నాను ఓ ఇక్కడ కూడా ఇది ఉందన్నమాట అనుకున్నాడు తర్వాత ఆ పక్కన ఒక ఆవు ఉంది ఆవు అంటే కామధేను మా ఊళ్ళో చెప్పారు కామధేను మా పండితులు వారు చెప్పారు అయ్యో అన్నీ నిజమే అనమాట ఏంటో అప్పుడు నిజం కాదనుకున్నాం కామధేను నిజమే దాని పాలేమన్నా నేను తాగ బలివాడు వినాయా స్వర్గానికి వచ్చేవారు అందరికీ దాని పాలు ఇస్తారా గ్లాసు కూడా ఉంది తాగ స్పర్ల అని అక్కడ తీసుకెళ్ళారు కూర్చోబెట్టారు ఒక గ్లాసులో దాని పాలు ఇచ్చారు వీడు తాగుతున్నాడు ఒక గొక్క వేసాడు వీడికి ప్రాణం పోయిందండి ఎందుకు తెలుసా అప్పుడే వాడు వచ్చేసాడు ఆ నాస్తికుడు అక్కడికి వాడు రెండు గొక్కలు ఇస్తే తాగేస్తున్నాడు వాడు స్వర్గానికి వచ్చేసాడు అప్పుడే పాలు తాగుతున్నాడు వీడికి వెంటనే అసూయ వచ్చేసింది స్వర్గానికి వెళ్ళే కానీ బుద్ధి మారలేదన్నమాట అదేంటి నేను దేవుడికి పూలెట్టాను ఏలూరు వెళ్ళి అంబికా దర్బార్ బత్తి కొనుక్కొచ్చాను పూజ చేశాను బస్సు డ్రైవింగ్ కూడా సక్రమంగా చేశాను నాకు స్వర్గం వచ్చింది వీడు వచ్చేసాడేంటి వీడికి స్వర్గమేనా అని ఆ పక్క వాడిని అడిగాడు ఈయన ఎప్పుడు వచ్చాడంటే రెండు నెలల ముందే వచ్చాడు అన్నట్టు అదేంటి అంత సీనియరా వాడు పాపాలు చేశాడు సరిగ్గా నడపలేదు దేవుని స్మరించలేదు నేను దేవుని స్మరించాను సరిగ్గా నడిపాను నాకంటే ముందు వాడేలా వస్తాను నీకు తెలియదు అబ్బాయి ఇక్కడ న్యాయాలు అలాగే ఉంటాయి నువ్వు బస్సినప్పుడు నడిపినప్పుడు నువ్వు ఒక్కడమే దేవుని స్మరించావు వాడు నడిపినప్పుడు అందరూ దేవుని స్మరించారు ఆ పుణ్యం అంతా వాడికి వచ్చిందన్నట్టు ఆ పుణ్యం అంతా వాడికి వచ్చేసింది అంతమంది చేత దైవనామస్మరణ చేయించిన పుణ్యం ఊరికే పోతుందండి అంతే సామూహిక స్మరణ ఎప్పుడు అంచనా వేసే విధానాలు వేరే మనం ఊహించినట్టే స్వర్గ నరకాల పుణ్యపాపాలు అన్నీ ఉండవు అక్కడ లెక్కలు వేరుగా ఉంటాయి అంటే ఆ గొడవ వదిలే నువ్వు భగవస్మరణ చేసుకుని నీ పని నువ్వు చేయి మా మనుస్మర యుద్ధేచ ప్రాజ్ఞులు మూర్తి సౌమ్యతయు బాహుల దీర్ఘతయం భటత్వ తత్వజ్ఞతయం ఆ రథం నడిపే విధానాన్ని బట్టి కనిపెట్టారు వీడెవడో సామాన్యుడు కాదు ఆ నడిపే విధానం మధ్య నరచక్రవర్తి స్వయంగా సారథ్యం చేశాడు 12 గంటల లోపుగా అక్కడి నుంచి విదర్భ రాజ్యానికి వచ్చాడు ఆ విషయం తెలిసి దమయంతంది మా ఆయన తప్ప ఇంకెవడు ఇలా రథాన్ని నడపలేడు ఇంత సమయంలో ఇక్కడికి చేరుకున్నాడంటే ఆయన నరచక్రవర్తి లేదమ్మా ఆయన మరగుజ్జువాడు పొట్టిగా ఉన్నాడు కురుచ చేతులు కురుచకాళ్ళు విచిత్ర వీరుడు సినిమాలో కమల్ హాసన్లా ఉన్నాడమ్మా అందుకని అలా ఏమైనా సరే ఏదో జరుగుంటుంది తప్ప ఇంత స్వల్పకాలంలో ఈ నగరానికి రథం తీసుకురాగలిగిన వాడు మా నలమహారాజు ఒక్కడే ఖచ్చితంగా అతను నరుడై ఉంటాడు మీరు వెళ్ళి అడగండి అని చెప్పి ఎంత నమ్మకం అండి అది శాస్త్ర నైపుణ్యం అండి అందుకని వాళ్ళు అలా ఊహించారు ప్రాజ్ఞులు మూర్తి సౌమ్యతయు బాహుల దీర్ఘతయున్ భటత్వ తత్వజ్ఞతయున్ గతిస్ఫుర దురాత్తయున్ అంతే కదా రథం దిగి పారిపోతున్న ఉత్తరులను పట్టుకున్నాడు పారిపోతున్న ఉత్తరుని పట్టుకోవడం కోసం బృహన్నల గంభీరమైన అడుగులు వేస్తున్నాడు ఇలాగ ఏనుగులు అడుగుతుంటే ఆ గమనం చూసి కనిపెట్టేట ద్రోణాచార్యుడు వాడు మా శిష్యుడై ఉండాలి వాడు నడక నాకు తెలుసది మరొకడు నడవలేడు అక్కడ అలాగా సింహంలా నడుస్తాడు నా శిష్యుడు ఖచ్చితంగా అతను మహాపురుషుడు బహుశా అర్జునుడేమో అని అనుమానం వచ్చేసిందని వెంటనే ఈయన చూడండి అద్భుతమైన కథా నిర్మాణ చాతుర్యవో మలుపు తిప్పాడు వ్యాసుడు కథమై ద్రోణాచార్యులు రహస్యంగా భీష్ముడు రథం దగ్గరికి వెళ్ళాడు వీళ్ళిద్దరూ పక్క రథాలు పక్క పక్కనే ఉంటాయి సుమారుగా ఇంకొంచెం దగ్గరికి కాస్త ఈయన రథం మీద ఒకాలు ఆయన రథం మీద ఒకాలు పెట్టాడు అనమాట పెట్టి భీష్ముల వారితోటి వెరవరిగాక వీడు కురువీరు లకుంపడ సూపు వాడ పిచ్చి ప్రేమ పాపమమ్మ ఆ రోజుల్లో గురువుకు శిష్యులు అంటే ఇంత ప్రేమ ఉండేది ఇప్పటికే అందుకే గురువుగారు అవార్డు విద్యలో ద్రోణాచార్య అవార్డు అంటారు గురు ప్రేమ అర్జునుడు అర్థమైపోయింది ఆయనకి అర్థమైపోయి ఏమిటి పాపం ఏం లెక్కలేదు అందుకని అజ్ఞాతవాసం అవలేదు వచ్చేస్తున్నాడు అయ్యి పాప ఇప్పుడు దుర్యోధనుడికి తెలిస్తే మళ్ళీ 10+12+1 పంపేస్తాడు అంటే పాపం ఈ పిచ్చి బ్రాహ్మడికి ఎంత ప్రేమ అంటే మనం రహస్యంగా వెళ్ళి వాడి చెవిలో చెప్పి తోచేద్దామా పాపం అంత ప్రేమ ఉంటుందమ్మా గురువులకు శిష్యుల మీద ఆ రోజులు పోయి ఎంత బాధ అంటే గతకాలము మేలు ఉచ్చుకాలము కంటేనని నన్నయ్య గారు అంటాడు ఎంత పిచ్చి ప్రేమ చూడండి ఆయనకి
వెరవరిగా కవీడు కురువీరులకు పొడసూపు వాడే అచ్చెరువు ఒక మ్రాని పేరనిట చెరగవచ్చుచునున్నవాడు అచ్చెరువు ఒక మ్రాని పేరనిట చెరగవచ్చుచునున్నవాడు అహంకరణమగాని ఉండొకటి కానడు అహంకరణమగాని ఉండొకటి కానడు అహంకరణమగాని ఉండొకటి కానడు వెరవరిగా కవీడు కురువీరులకు పొడసూపు వాడే భీష్మ పితామహ వెరవరిగా కవీడు కురువీరులకు పొడసూపు వాడే అచ్చెరువు ఒక మ్రాని పేరనిట చెరగవచ్చుచునున్నవాడు అహంకరణమగాని ఉండొకటి కానడు మూర్తి విశేషమారయన్ సురపతి ఎట్ల మూర్తి విశేషమారయన్ సురపతి ఎట్ల వీని మది చొప్పదేమో ఎరుంగనయ్యడిన్ వీని మది చొప్పదేమో ఎరుంగనయ్యడిన్ వీళ్ళిద్దరూ ఈ వాదన జరుగుతుంటే అర్జునుడు ఒక్క పని చేశాడు. మనం గ్రహించాల్సిన విషయం, మాట్లాడుతూ మాట్లాడుతూనే ఉత్తరుణ్ణి బతిమాల తీసుకొచ్చి మళ్ళీ రథంలో కూర్చోబెట్టి నెమ్మదిగా రథాన్ని సెమీవృక్షం దగ్గరికి మారిచ్చాడు. ఆయుధాలు పట్టుకు అర్థమైపోయిన దగ్గర వీడు చేయడానికి మనం చేయాల్సిందే. ఆలస్యం కూడా చేయకూడదు, అవతల వాళ్ళు దాడి చేస్తే ప్రమాదం. ఆ సెమీవృక్షం దగ్గర నిలబడి ఉండగా ఇంకా సంభాషణ జరుగుతుంది, ఇంకా అప్పటికేం తెలియలేదు. ఆ దృశ్యం అలాగే ఉత్కంఠను కాపాడుతారు కౌరవులు ఇప్పుడు. ఆ దృశ్యం అలాగే ఉంది, వీడికి అర్థం కావట్లే. అక్కడ కూడా ఏం మాటలు, ఆయన ఏదో బతిమాతుడు, ఆయన ఏదో మా ఆవిడు నాకు ఒక్కతే భార్య, ఒక్కత కాదు పది మంది ఉంటారండి, ఒకగానొక్క భార్య, ఒకగానొక్క తల్లి, ఏమో చెబుతాడు ఆయన అని. ఈయన అలా నుంచో పెడుతుంటే ఈ మాటలు చూడండి, చాలా విచిత్రంగా రాశాడు తిక్కన గారి పద్యం. ఇక్కడ ఇవి భీష్ముడికి ఒక రకంగా అర్థమవుతాయి, పక్కనే ఉన్న దుర్యోధనుడికి కర్ణుడికి వేరుగా అర్థమవుతుంది పద్యం. రెండు అర్థాలు వస్తాయి, అలాగని రెండు అర్థాల పదాలు వాడలేదు. ఇదో విచిత్రం, రెండు అర్థాలు వచ్చే పదాలు కొన్ని ఉన్నాయి. ఏదో కోవలయము అంటారంటే కలువు పువ్వు భూమి అని అర్థం ఉంది. రాజు అంటారు, రాజు అంటే పరిపాలించే రాజు అని అర్థం, చంద్రుడు అని కూడా అర్థం ఉంది. అలా రెండు అర్థాల పదం వాడలేదు, ఒకే అర్థం వచ్చే పదం వాడాడు, కానీ రెండు అర్థాలు వస్తాయి, అది తిక్కన. భీష్ముడితో రహస్యంగా చెవులు అన్నట్టుగా, మళ్ళీ ఎంత చెవులు అన్న పద్యం అండి, మామూలు మాట్లాడాలి కదా గట్టిగా, వినపడుతుంది, వినపడినా అపార్థం రాకుండా. వెరవరిగా కవీడు భీష్ముడితో చెప్పే మాట చెప్పుకున్న తర్వాత దుర్యోధనుడికి ఏమర్థమైందో చూద్దాం. వెరవరిగా కవీడు కురువీరులకు సూపు వాడి. ఏమయ్యా తాత, వెరవు, వెరవంటే ఉపాయం. తగవు చెప్పేవాడిని తగవరి అంటారు, పూజ చేసేవాడిని పూజారి పూజరి అంటారు, అలాగా వెరవు కలిగిన వాడిని వెరవరి అంటారు. తెలుగులో ఎరి అనేది కలుగు అనే అర్థంలో వస్తుంది. కల్లరి అంటారు అబద్ధాలు ఆడేవాడిని. అలాగా కమ్మరి కుమ్మరి చూసుకోండి, ఆ కుమ్మే పని, కుమ్మరి పని చూసి కుమ్మరి, కమ్మం కమ్మ కమ్మరి. అలాగే వెరవరి, ఉపాయం కలిగిన వాడు. ఉపాయం ఉండద్దా, ఇలా బయటపడిపోతున్నాడు ఏమిటి ఆయన ప్రేమ అంటే పాపం. కురువీరులకు పడ సూపు వాడే ఆ నడక, ఆ రూపం చూస్తే అర్జునుడు నాకు తెలుస్తుందయ్యా బయటపడిపోతున్నాడు పితామహ. అచ్చెరువు ఆశ్చర్యం, ఒక మ్రాని పేర అర్జునుడు అతని పేరు, అర్జునుడు, అర్జునుడు అంటే మద్ది చెట్టు, ఒక మ్రాని పేర అంటే అర్థం అది. చెట్టు పేరు కలిగిన వాడు వచ్చేస్తున్నాడా అంటే భీష్ముడికి ఏమర్థమైంది, అర్జునుడు వస్తున్నాడా అని. అర్జున పల్గొన పార్థక కిరీటీ శ్వేతవాహన భీభత్సో విజయోజిష్ణు సవ్యసాచి ధనంజయ, ఇవి ఆయన పది పేర్లు. అందులో అర్జునుడు అనే పేరు ఎందుకు, తెల్ల మద్ది చెట్టులాగా పొడుగ్గా ఉంటాడు కాబట్టి వాళ్ళ అమ్మాయనకు అర్జున అని పేరు పెట్టి. అర్జునుడు చాలా పొడుగ్గా ఉంటాడు, నల్లగా ఉంటాడు మనిషి, చెట్టులా పొడుగ్గా ఉంటాడు, అందుకని అర్జున వృక్షం. ఒక మ్రాని పేర అంటే అర్జునుడు నేరుగా చెప్పకూడదు, మన దుర్యోధనుడికి వినపడుతున్నావు, అందుకని ఒక మ్రాని పేర. చెట్టు పేరు కలిగిన వాడు అనగానే పాండవుల్లో చెట్టు పేరు కలిగిన వాడు వీడు ఒకడే. ఇట చెరగా వచ్చుచున్నవాడు మన దగ్గరికి వచ్చేస్తున్నాడే, యుద్ధం ఎందుకు వాడు చూసి అయిపోయిందంటే మళ్ళీ చేయాలయ్యా, వాళ్ళకి తెలియట్లేదు, లెక్కేసుకోలేదేమోనయ్యా. మామూలు పంచాంగం మళ్ళా చంద్రశేఖర శాస్త్రి గారితో చెప్పించకుండా పార్టీ పంచాంగాలు ఏవో వినేశారా, ఈ ఆ పార్టీ ఈ పార్టీ అన్ని అబద్ధాలే ఉంటాయి అందులో. ఆయన చెప్తే మహానుభావం లేదని చెబుతాడు కూడా బదులు కొట్టి. అందుకే ఏం పంచాంగం చూశారో ఇలా బయటపడిపోతున్నారు, ఎంత ప్రేమ చూడండి అలా వచ్చేస్తున్నాడు అని. వెంటనే ఆ శిష్యుడి మీద అహంకరణముగా అనివ్వండి ఒకటి కారణం, పొగరయ్యా తల పొగరయ్యా వీడికి ఆ ముద్దుతో అనేమాట. ఒక బాగా ఇంటెలిజెంట్ అయిన విద్యార్థిని ఒక్కోసారి ఏదైనా ఒక తప్పు చేసి రెండు మార్కులు పోయాయనుకోండి, నీకు ఒళ్ళు పొగర్రా, ఏ ఆ బిట్టు సరిగ్గా చూడండి, నీకు వచ్చిన బిట్టు కూడా రాయవేంటి, ఇలా మాట్లాడు మందలిస్తాడు చూడండి. ఆ ప్రేమ అనమాట. పాపం వాడేదో 98 బిట్టు రాశాడు, ఆ రెండు రాసుంటే 100 వచ్చింది. అక్కడికి ఆ గురువు కోపం కాదు, వచ్చిన పెట్టు రాయలేదు, రాకపోతే వేరే విషయం, నీకు వచ్చింది ఒళ్ళు పొగరసం, నీకు సరిగ్గా చూడవు, ఎన్నిసార్లు చెప్పాను ఇది ఇంపార్టెంటే. అది గురువు ప్రేమ. అహంకరణముగా ఆక ఉండొకటి కానడు, ఓ ఊరే వచ్చేయడమే ఇక్కడికి,
ఉత్తర గోగ్రహణం జరిగింది కదా అని ఆ రాజును కాపాడటం కోసం వచ్చేస్తున్నాడు మరి. కాసేపు ఆకూడదా, ఓ రెండు ఓ నెలకి రావచ్చు కదా, ఇంకా లెక్క అవ్వలేదు. అహంకారం ఎంతసేపు, నేనేదో వీరుని, నేనేదో వీరుని. ఇప్పుడు బయటపడితే ఏమైంది వీరత్వం? ఇది ప్రేమ అంటారా ద్వేషం అంటారా? ఎంత ప్రేమ ఆయనకి! అందుకని ఇప్పటికీ గురువుగా విలువిద్యుల అవార్డు అంటే ద్రోణాచార్య అవార్డు. ఉండొకటి కానడు అని మూర్తి విశేషమారయన్ సురపతి ఎట్ల ఆ మాట చూడండి. ఆ రూపం చూస్తే దేవేంద్రుడిలా ఉన్నాడు, ఉండకేమవుతాడు దేవేంద్రుడు కొడుకు అదనమాట భీష్ముడికి లెక్క. సురపతి ఎట్ల దేవేంద్రుడిలా ఉన్నాడు అంటే కొడుకు తండ్రిలా ఉన్నాడు, ఉండకపోతే దోషం కానీ ఉంటే దోషం ఉందండి. ఆ మూర్తి చూస్తే దేవేంద్రుడు గుర్తొస్తున్నాడు అంటే అంతే. ఓ వెంటనే భీష్ముడికి తెలిసింది సురపతి ఎట్ల వీని మది సొప్పది ఎట్లు ఎరుంగనయ్యడి. ఏమిటో వీడు మనస్సులో ఎవరుకుంటాడో తెలిసి సావదు. ఈ సాహసాలన్నీ చేసేస్తారు భీమార్జునులు, ధర్మరాజు చెప్పినట్టు వినరు. ఇది మనసులో ఏముందో తెలిసి సావట్లా అని ఆలోచన. దీనికి రెండవ అర్థం, దుర్యోధనుడు వింటున్నాడు పక్క నుంచి, వెర్రవరిగాక వీడు కురు విరుల కుంబడ సూపు వాడే. ఆయనకు చూసిన అర్థం ఏమిటి తెలుసా? ఒక్కడే కౌరవ సైన్యాన్ని ఎదిరించుకొస్తున్నాడు కాబట్టి ఉపాయం లేని పనికి మాలని వాడని మా గురువు గారు అంటున్నారు. ఆయన నాలెడ్జ్ అంతే. అది తిక్కన గారి బడ్జెట్ అచ్చరు. మరి ఒకడు ఇంతమంది మీదకి రావడం ఆశ్చర్యమేగా. ఒక మ్రాణి పేర ఇంట జరగ వచ్చుచున్నవాడు, సెమివృక్షం ఉంది కదా అక్కడ, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వస్తున్నాడు అనుకుంటున్నాడు ఆయన. చెట్టు పేరున్న అర్జునుడు అనే అంత ఆలోచన లేదు. అందుకే ఆయనకి ఎన్సరెన్స్ టెస్ట్లో ఆయనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఆయనకి 20వ ర్యాంక్ వచ్చింది. ఒక మ్రాణి పేరంటే వీడు అనుకుంటున్నాడు ఆ చెట్టు దగ్గర నుంచి వస్తున్నారు కదా, చెట్టు చూసి ఆ చెట్టు కింద వచ్చున్నాడు అనుకుంటున్నాడు అంతే. అందుకే అంతకంటే వెలగలేదు బుర్ర, ఇది ట్యూబ్లైట్, ఇది అది ఫ్లడ్ లైట్, దాని లైటింగ్ వేరే. అందుకే తేడాలు ఉంటాయి వీరుల్లో. అందుకే అర్జునుడు జగదేక వీరుడు, అతిలోక సుందరి ద్రౌపది అంతే, తిరుగులేదు ఇంకా. దుర్యోధనుడు కాడు జగదేక వీరుడు, కరుడు అసలే కాడు. చూస్తాం ఇంకా రేపటి యుద్ధంలో ఎవడంత వీరుడు. అందుకని ఒక మ్రాణి పేరనిట చెరగ వచ్చుచున్నవాడు అహంకర నమగాని ఉండొకటి కానడు అంటే దుర్యోధనుడు అనుకున్నాడు మరి ఒక్కడు ఇంతమంది మీదకి వస్తున్నాడంటే గర్వమేగా, ఒళ్ళు పొగరు. తప్పేముంది, గురుగారు బాగా మాట్లాడారు, మన పార్టీ అని అప్పుడే పార్టీ మార్చాడని మీరు తెలియట్లే. మన పార్టీలోనే ఉండి వేరే 18 వారికి సహకారం చేస్తూ ఉంటారు, మనం గ్రహించుకోవాలి. పగలిటూ రాత్రిటూ ఉంటారండి. కౌరవ సైన్యం అంటే కాంగ్రెస్ పార్టీ, తిరుగులేదు ఇంకా. ఇందులో ఎన్ని అసమ్మతి వర్గాలు ఉంటాయి అందులో కూడా అని ఉంటాయి. చూస్తాం మనం అన్నీ. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం కౌరవ సైన్యమే, భీష్మద్రోణంలో పార్టీ, కర్ణ దుర్యోధనలో పార్టీ, మధ్యలో శకులు వేరే డబుల్ పార్టీ, అశ్వత్థామ అసలు ఎవడికి పనికొస్తాడో తెలియని పార్టీ. అంటే ఏది పడితే అది మాట్లాడతాడు, ఓసారి వీడంటాడు, ఓసారి వాడినట్టాడు. పూర్ణ నిత్య అసమ్మతి వర్గం, ఎవరినో వేసేస్తాడు వెళ్ళి. అందుకని రకరకాల పార్టీలన్నీ ఉంటాయండి ఇందులో, అవే మాటలు ఇక్కడ. అందుకని దుర్యోధనుడు అనుకుంటున్నాడు నిజమే రా బాబు, గురువు గారు అన్నట్టు తప్పే నిజం. పాప మన మీద అభిమానం, మన మీద అభిమానం కదా దీనికి, వాళ్ళ మీద అభిమానం తిరిగి తీయట్లేదు దీనికి. అహంకరణ మగం అని ఉండే ఒకటి అన్న మూర్తి విశేషమారయన్ సురపతి ఎట్ల శరీరం చూస్తుంటే దేవేంద్రుడు గుర్తొస్తున్నాడంటే ఆ పొడుగ్గా ఉండడం వల్ల అలాగే అనుకుంటారులే అనుకుంటున్నాడు తప్ప దేవేంద్రుడు కుమారుడు అని ఊహించట్లేదు. వీని మది చొప్పది ఏమో ఎరుంగదయ్యడి మనసులో ఏముందో తెలియట్ల, అలా అర్థమైంది. ఇప్పుడు దానికి విచిత్రం అండి, సరిగ్గా ఇదే భావాన్ని రసజ్ఞులైన వాళ్ళు కనపడుతున్నారు కాబట్టి చెబుతున్నా. వ్యాసుడు సంస్కృతంలో అద్భుతంగా రాశాడు, దానికి తెలుగు పద్యం అంటే అనువాదం చేయలేదు, తిక్కని వేరే పద్యం రాశాడు, అది కూడా వినదగిన మాట. నదీజలం కేశవనారికేతుకు, నదీజలం కేశవనారికేతుకు, నగాక్వయో నామ నగారి సోనుగు, ఏషో అంగనావేషధర కిరీటి, ఏషో అంగనావేషధర కిరీటి, జిత్వా వయం నేష్యతి చాద్య గావగా. ఇది సంస్కృత శ్లోకం. ఇది రాస్తూ ఉంటే వ్యాసుడు చెప్పాడు నదీజలం కేశవనారికేతుహు. ఆ పైన పటం చూడండి, వ్యాసుడు చెప్తున్నాడు, వినాయకుడు రాస్తున్నాడు. వినాయకుడు టక్కమని ఆపే, ఏంటి శ్లోకాలు ఏమైనా అర్థం ఉందా, ఏమైనా ఆనందానికి ఏమైనా ఉపవాసం ఉండే ఏమైనా పైచం వచ్చిందా? నదీ జలమా కేశవనారి కేతుకు అంటే అర్థం ఏంటా అంటే ఆలోచించుకో అని అడిగినంతే. అది వ్యాసుడు. ఎందుకంటే వ్యాసుడికి వినాయకుడికి ఒక పోటీ జరిగింది, భారతం రాసి లేఖనం మొదలుపెట్టే ముందు. ఇగో ఇంతసేపు ఇలా ఊరికి ఆలోచిస్తూ కూర్చుని నేను రాయలేను, అవధానులు గారు చెప్పినట్టుగా నువ్వు వేగంగా చెప్పాలి, తెలుగుదేశంలో అవధానులు చెబుతారు వేగంగా పద్యాలు, అలా చెప్పు అన్నాడు. మరి వేగంగా చెప్పడం అంటే ఎవరి కవిత్వం ఉండే 100 శ్లోకాలు ఆయన ఎలా చెప్ అందుకని ఆయన అన్నాడు మంచిది నేను ఆగకుండా చెబుతాను, నువ్వు కూడా అర్థమైతే కానీ రాయకూడదు అన్నాడు. చెప్పింది ఏదో రాసేయడం స్టెనోగ్రాఫర్ కాదు ఇక్కడ, వినాయకుడు అంటే స్టెనోగ్రాఫర్, అర్థం చేసుకుని రాయాలండి. ఆ మాకు అర్థం కాదు ఉంటాయేంటి, మేము పార్వతీ పరమేశ్వరులు తనయం ఎవడు గర్వపడదండి, మేము అర్థం చేసి మంచిది. నదీ జలం అంటే నది నీళ్లు, కేశవ నారి కేతుహు, కేశవుడు అంటే కుష్ఠుడు, నారి అంటే ఆయన వింటి నారి లేదా ఆయన భార్య, నారి అంటే భార్య,
కేశవుడు భార్య అంటే రుక్మిణి సత్యభామ వగేర, కేతు అంటే జెండా. ఏంటి రుక్మిణీదేవి జెండా ఏంటండి? కేశవనారి కేతి నా మాట ఏంటి? అసలు వినాయకుడికి అర్థం కాదు. ఏమిటి అన్నాడు? ఆలోచించుకో అని ఆయన విడిపోయాడు. ఒక 100 శ్లోకాలు లేచాడు లోపల. అది వీటిని గ్రంథి గ్రంథులు అంటారు. ఇటువంటివి మొత్తం 700 100 ఉన్నాయి. నేను ఒకటి చెప్పే మచ్చుకి 100 అర్థం చెప్పడానికి పండితులకు దిమ్మ తిరిగిపోతుంది. ఒక 1000 శ్లోకాలు కాగానే వ్యాసుడు ఇలాంటి తోడు కొట్టేవాడు. ఇది జన్మకు అరగదేది, లోపల ఉంటుంది కడుపులో అంతే. అలాగే వినాయకుడు ఒక అరగంట ఆలోచించాడు. ఈ అరగంటలో మిగిలిన 1000 లేచేవాడే రాసుకోవాలి. అంత పోట పొడిగి నడిచిందండి. నదీ జలం, నది నీళ్లు, ఇంతకు సందర్భం ఏమిటి? ఇదే ఇందాక చెప్పిన పద్యమే. ద్రోణాచార్యుడు భీష్ముడితో మాట్లాడుతున్నాడు రహస్యంగా. ఆ మాట దుర్యోధనుడికి వేరుగా తోచాలి, భీష్ముడికి వేరుగా తోచాలి. ఇది సందర్భం. దాంట్లో వ్యాసుడు చమత్కారం. నదీ జలం అంటే నదీ జలం ఏమిటి? నదీ జలం ఏమిటి అంతే. నదీ జలం అని అలా ఆలోచించినంత కాలం అంతే. కేశవనారి కేతు ఏం అర్థం కావట్లా. అలాగే నగాక్వయో నామ నగారిసూను అది అర్థం. ఏ శృంగన వేషధర కిరీటి. ఈ మూడు కొంచెం నగాక్వయో నామ కొండ పేరు కలిగినవాడు. కొండ పేరు కలిగినవాడు ఎవరు? నగారిసూనుహు పర్వతాలకు శత్రువు ఇంద్రుడు, కుమారుడు అర్జునుడు. అదొకటి అర్థమవుతుంది. ఏషో అంగన అక్కడ స్పష్టంగా ఉంది. ఏషో అంగనావేషధర కిరీటి, అంగనావేషంలో ఉన్న కిరీటి అది అర్థమవుతుంది. జిత్వా వయం మమ్మల్ని జయించి నేష్యతి చాద్యగావక గోవులను తీసుకుపోతాడు. మూడు పాదాలు ఇంచుమించు అర్థమవుతున్నాయి. కానీ నదీ జలం ఏమిటి? కేశవనారి కేతు అలా చదివినంతకాలం అది అర్థం కాదు. నదీజ అక్కడ ఆపాలి, అది మరి సంగతి. నదీజ లంకేశవనారి కేతు, నదీజ నదికి జన్మించిన వాడా భీష్మ, గంగానది కొడుకు ఆయన. అది సంబోధన. నదీ జలం అని చదివినంతకాలం నీకు ఒక ముఖ అర్థం కాదు. నదీజ అని ఆపాలి. అప్పుడు నదీజ నదికి జన్మించిన వాళ్ళ సంబోధన అనమాట. లంకేశవనారికేతు, లంక లంకా నగరం, లంకేశ్వరుడు రావణాసురుడు, లంకేశవనం రావణాసురుడు వనం, అశోకవనం అశోకవన హరి, అశోకవనానికి శత్రువు హనుమంతుడు. ఆ హనుమంతుడు కేతువుగా కలిగిన వాడు అర్జునుడు. అది వ్యాసుడు. భాషాజ్ఞానం పెరుగుతుందని ఇటువంటి చదివితే వంగతోట నుండు వరిమళ్ళలో నుండు జొన్న చేల నుండు చోద్యముగను తలుపు మూల నుండు తల మీద ఉండును దీని భావమేమి తిరుమలేశ. నేను 4వ తరగతిలో ఉండగా చెప్పారు ఈ పద్యం. దీని అర్థం ఏంటో చెప్పండి అన్నారు మా మాస్టర్. మేము బుర్ర తిరిగిపోయిన తెల్లవారు ఆలోచించాం తెలియట్లా. వంగతోట నుండు, వంగతోటలో ఉంటుంది, వరిచేలో ఉంటుంది, జొన్న చేలో ఉంటుంది, తలుపు మూల ఉండు, తలుపు మూల ఉంటుంది, తల మీద అదే ఉంటుందిట. దీని భావమేమి తిరుమలేశ. ఏమిటి ఉండేది? మట్టి. వంగ తోటలో మట్టి, వరిచేలో మట్టి, తలుపు మూల మట్టి, ఓడకపోతే తల మీద మట్టి సన్నం చేయపోతే మట్టి సారన్న మట్టిగా కాదు. దీన్ని చాలా గట్టి జవాబు ఉంది. ఇంటిపో అనడ. ఇది హోంవర్క్ అనడం. సత్యం రాత్రి అంతా అర్థం కాక ఆడుకుంటున్నా ఇదే, స్నానం చేస్తున్న చివరికి ఆనందించున్నా ఇదే. వంగ తోట నుండు వరిచేలలో నుండు అని ఆనందండం మానేసి ఆలోచిస్తుండే మా అమ్మ అడిగింది. ఏమిటి రపించుకోక ఆనందండం మానేశారు? పద్యానికి అర్థం తెలియట్లేదు అమ్మా అని. నేను చెప్తాను అది ఏమిటో చదువు. నేను చెప్పనాను ఎందుకంటే ఆవిడ 3వ తరగతి చదువు మానేసి, మనం 4 సీనియర్, మన అవమానం కదా. అందులో లేడీస్ చెట్ట చెబుతాం. అమ్మాయినా లేడీస్, లేడీసే. నువ్వు తెలవదులే అమ్మా అని. అహంకారం లేని తల్లి. సీనియర్ అంటే జూనియర్ని ర్యాగింగ్ చేయాలి, అంతేగాని అర్థం అడగడం ఏంటి? తప్పు కదా, పరువు బోధ. నువ్వు అన్నదండం మానేసేవరా, అందుకని నాకు బెంగనాన్న. ఆ రోజుల్లో తల్లికి నమస్కారం చేసి నాకు ర్యాంక్ రావాలని నా తల్లి కోరుకోవాలి. నేను ఇన్ని సభల్లో మాట్లాడాలి, ఏదో చేయాలని నేను అన్నదిని సుఖంగా ఉంటే చాలని కోరుకున్నాడు. చచ్చిపోయే రోజు కూడా అంతే. ఆ టీవీలో వాడు ఎవరో షూటింగ్ వస్తే ఆ సాయంత్రం కూడా వీణ అన్నం నీళ్లు తాగడం వరకు గొట్టాలు వేసు తయారవుతారు పొద్దునే అంది వాడి. నేను అన్నం లేదని ఆవిడకి బాధ తప్ప నేను రూపాయలు సంపాదించలేదు, మా వాడికి బిరుదులు రాలేదని లేదండి అసలు. ఆ తల్లి పెంపకం కాబట్టి ఇలా ఉన్నాం ప్రేమతోటి. ర్యాంకు పోటీ ఇవన్నీ లేవు, ఇప్పుడు అవన్నీ పెరిగాయి. అప్పుడు నేను తెలియపోతే మీ నాన్నగారిని అడుగుదాను అయినా చెప్పు ఇంకోసారి చదవమని చదివాను. వంకతోట నుండు వరితల్ల మరిమళ్ళలో నుండు జొన్న చేల నుండు చోద్యముగను తలుపు మూల నుండు తల మీద ఉండును దీని భావమేమి తెలుపుమమ్మా. ఇంకోసారి చదువు, ఇంకోసారి చదువు అని 3 సార్లు చదవగానే ఆవిడ వీరి భావం లేదు, నా తలకాయ లేదు, పద్యం తప్పు చదివి రాంది. పద్యం తప్పు చదవడం వీడి, నదీ జలమే, నదీ జలం ఆ తప్పే కదా మరి. తప్పు చదివారు. నేను చదువుతాను చూడండి. వంగ తోట నుండు వరి మళ్ళలో నుండు అయిపోయింది.
వంగ తోట నుండు అంటే వంగ తోటలో ఏదో ఉందని ఆలోచిస్తున్నాం, అలా ఆలోచించక్కల. వంగ తోట నుండు, వరి మళ్ళలో నుండు, జొన్న చేల నుండు, చోద్యముగను తలుపు మూల నుండు, తల మీద ఉండును దీని భావమది తిరుమలేశ. అయిపోయింది. వంగ ఎక్కడ ఉంటుంది? కోయిపల్లి తోటలో ఉంటుంది, కోస్తేనే ఇంట్లో ఉంటుంది. వరి ఎక్కడ ఉంటుంది? వరి మళ్ళీ ఉంటుంది. జొన్న చేలో ఉంటుంది. తలుపు ఎప్పుడైనా ఓ మూల ఉంటుంది, మధ్యలో పెట్టుకోరు కదా. తల ఎప్పుడు ఉంటుంది? మీద ఉంటుంది. ఎవరైనా కింద ఉంటుంది చూసుకుంటే నమస్కారం. ఇటువంటి పద్యాల ద్వారా ఇటువంటి భారతం చదివే అవకాశం ఇచ్చిన మా గురువులకి నమస్కారం. అవి ఇంటి పని కింద ఇచ్చారు మాకు పద్యాలు. ఇవాడు ఇంటి పని అంటే ఏంటో తెలుసా? రైట్ ఈచ్ క్వశ్చన్ 10 times, ఎందుకో తెలియదు. పాఠం చెప్పేయడం, ప్రశ్నలు బలమే రాయించేయడం, ప్రతి ప్రశ్న 10 సార్లు రాసేయి. వచ్చిన వాడికి దండగా, రానివాడికి దండగా. వచ్చిన వాడికి ఏమో చికాకు నాకు వచ్చింది నేను వైషుడే రైట్ అంటాడు వాడు. రానివాడు రాసినా రాదుగా, ఎందుకు అనవసరం. అంటే ఇద్దరికి పనికిరాని హోంవర్క్, అంటే వదిలించుకుందుకు హోంవర్క్ ఇవ్వడం తప్ప తెలివితేటలు పెంచే హోంవర్క్ లేదండి. ఈ పద్యం అర్థమైతే వంగ అని ఆపాలని అర్థమైతే నదీజ అనాపు లంకేశ వనారికేతుకు తెగిపోయింది. నగ అరిసోన్ నగ అక్వయోనామ, నగము అంటే కొండ అని ఆలోచిస్తున్నావు. నగచ్చతీత నగ చెట్టు కూడా ఉంది, చెట్టు అర్జునుడు నాము. నగారిసూనుగు పర్వతాలకు శత్రువు ఇంద్రుడు కుమారుడు. ఏషో అంగనా వేషధర కిరీటి, అంగనా వేషంలో ఉన్న అర్జునుడు. అందులో భేదమేం లేదు. తర్వాత ఉంది జిత్వా వయం, అంటే మమ్మల్ని జయించని అర్థం వస్తుంది. ఇంకోలోచు జి త్వా అవ అయం, వాణ్ణి జయించు నువ్వు మమ్మల్ని రక్షించవయా అని భీష్ముడికి చెబుతున్నట్టే. జి త్వా అవ అయం, అవ అంటే రక్షించమని, సంధులు వేరు. అయం ఏష్యది చాద్య గావక, ఈ అర్జునుడు గోవుల్ని ఎత్తుకుపోయేలా ఉన్నాడా ఈ మనిషి ఎవడో, తిరిగి మళ్లించుకునేలా ఉన్నాడు. భీష్మా నువ్వు సర్వ సైన్యాధిపతివి కాబట్టి మమ్మల్ని రక్షించమని కోరుతున్నాడు అని దుర్యోధనుడికి అర్థమైంది. లేదు, అర్జునుడు వస్తున్నాడు ఏమైపోయిందని కంగారు పడుతున్నట్టుగా భీష్ముడికి అర్థమైంది. రెండు రకాల శ్రేష్ట అలంకారంలో వ్యాసుడు రాశాడు. అంతకు మించిన అలంకారంలో తెక్కని రాశాడు. గర్వించద్దండి తెలుగు వాళ్ళ మీ పుట్టినందుకు ఇటువంటి మహాకవిని గురించి. ఇలా అర్థమైంది. దానికి సమాధానం చెబుతున్నాడు చూడండి భీష్ముడు. అది రెండు అర్థాలు మళ్ళీ, మరి సమాధానం కూడా రెండు అర్థాలు ఉండరుగా. తల పొగ నిమ్మగు తల పొగ రిపులకు నిమ్మగు కొలది గడచి వచ్చితిమి, తల పొగ రిపులకు నిమ్మగు కొలది గడచి వచ్చితిమి, అకుంఠిత బాగా బలము నెరప తెరవయ్యడి, అకుంఠిత బాగా బలము నెరప తెరవయ్యడి, అకుంఠిత బాగా బలము నెరప తెరవయ్యడి, చలింపవలదింక మనకు శత్రుల వలనం. భీష్ముడు కూడా చాలా తెలివిగా ద్రోణాచార్యులకు ఒక అర్థం వచ్చేలా దుర్యోధనుడికి ఒకలా వినపడేలా చెప్పాడు. తలపుగా రిపులకు నిమ్మగు కొలది గడచి వచ్చి తిమి. ద్రోణాచార్యుడికి అర్థం ఏంటంటే అబ్బాయి వచ్చేవాడు అర్జునుడే నాకు తెలుసు పితామహ, ద్రోణాచార్య కంగారు పడకండి. కానీ రిపులకు ఇమ్మగు కొలది గడచి వచ్చితిమి, శత్రువులు వాళ్ళని పట్టుకునేటువంటి సమయం గడిచిపోయిందంటే అజ్ఞాతవాసం అయిపోయింది, నా దగ్గర పంచాంగం సిద్ధంగా ఉంది, నువ్వు కంగారు పడకో. ద్రోణాచార్యుడికి అర్థమైంది. అమ్మాయ ఇంటికి పెద్దవాడు, ఇప్పుడు ఏదైనా తేడా వస్తే కుటుంబంలో పెద్దవాడిని అడుగుతారు, ద్రోణాచార్యుని అడగరు. కుటుంబంలో పెద్దలు చెబుతారు తీర్పు, తాతగారు ఉన్నారు ఆయన అడుగుదా ఉంటారు. తాతగారు ఎవరు? భీష్ముడే. తీర్పు చెప్పవలసింది ఏనా కదా, నాకు తెలుసు అయిపోయింది. రిపులకు ఇమ్మగు కొలది గడతి వచ్చింది, శత్రువులకు చిక్కే సమయం కాదు ఇది, వచ్చేసారు కంగారు పడకు డోంట్ వరీ అని చెప్పేశాడు ఆయన అమ్మాయ అనుకున్నాడు. అకుంఠిత బాగా బలము నెరప తెరవయ్యడి, అకుంఠితమైన బాహుబలాన్ని పాండవులు చూపించవలసిన సమయమే కాబట్టే చూపిస్తున్నాడు. అర్జునుడు వెర్రివాడు కాదు, నీ శిష్యుడు, నీ శిష్యుడు వెర్రివాడు అవుతాడు కంగారు పడకు. అప్పుడు ద్రోణాచార్య మా శిష్యుడే అనుకుంటాడు పాపం పిచ్చి బ్రాహ్మణుడు. ఆ ప్రేమ అండి ఇప్పుడు వెంటనే ధైర్యం, వెంటనే చలింపవలది ఇంక మనకు శత్రులు అవ్వాలని అంటే అర్జునుడి పక్షంలో మాట్లాడుతాడు. ఇక శత్రువులకు భయపడాల్సిన చెలించాల్సిన అవసరం అర్జునుడికి లేదయ్యా, నువ్వు కంగారు పడకన్నాడు. అమ్మాయా అనుకుని ఈ కారు కుడికారు కూడా ఇటేశాడు. సిద్ధమైపోయి యజ్ఞోపేతం ఒకసారి సవరించుకున్నాడు ఆయన, గాయత్రి జపం చేసుకున్నాడు. సంతోషంగా ఉంది బ్రాహ్మడికి. దుర్యోధనుడికి ఏమర్థమేమి తెలుసా? తలపగా ఇమ్మ రిపులకు ఇమ్మగు కొలది గడచి వచ్చి తిమి, ఆ శత్రువులు వచ్చే ఇద్దరు ఉన్నారే వాళ్ళకి అందనంత దూరంలో మనం ఉన్నామని వీడికి అంత వీడికి అర్థమైందంటే పద్యం వీడికి అందనంత దూరంలో ఉంది అది. వీడికి అంతే అర్థమైంది బుర్ర, అది 70 మార్కులు బుర్రది, ఇది 90 మార్కులు బుర్రది. శత్రువులు అందుకోలేనంత దూరంలో ఉన్నామంటే వాళ్ళిద్దరే ఉన్నారు, వాళ్ళకి మనం దూరంగా ఉన్న వాళ్ళు మన వరకు రాలేరు. నిజమే భీష్ముడు కూడా మన పార్టీయే, ఇటువంటి వాళ్ళే అమాయకంగా నమ్మేస్తారు. అకుంఠిత బాహుబలము నెరప తెరవయ్యడి, ఇప్పుడే మనం అవసరమైతే వాళ్ళు మన దగ్గరికి వస్తే మన బాహుబలం చూపిద్దాం అని అంటున్నాడు అనుకున్నాడు. నిజమే చూపించాలిగా మరి. చలింపవలది ఇంక మనకు శత్రుల వలన, ఆ వచ్చే ఇద్దరు శత్రువులకి మనం భయపడవలసిన పల్ల అని చెబుతాడు అనుకున్నాడు మంగళం. కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని అంటే
ఖచ్చితంగా అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి ఎప్పుడు ఏ రకంగా సాయం చేయాలో ఆవిడకి తెలుసు. వాళ్ళ నోటి వెంట భాష కూడా అలాగే వస్తుంది. వాళ్ళు చిక్కుల్లో పడరు, మనం పడద్దామన్నా సరే ఏదో రకంగా వాడు తప్పించుకుంటాడు అక్కడి నుంచి. ఆ ధైర్యం ఉండాలని అంతే. అమ్మవారిని నమ్ముకుని ఆ ధైర్యంగా ఉండాలి. బుక్కునుడని ఒక కవు ఉన్నట్టు, వాడు పొరపాటుని పేదరికం భరించలేక రాజుగారి ఆస్థానంలో ఉండేవాడు భరించలేక రాజుగారి ఇంటూ దొంగతనం చేశాడు. అంత పురంలో చేశాడు ఏకంగా, మామూలు కాదు. ఇంకా పిచ్చి బ్రాహ్మడు దొంగతనం కూడా చేతగా తెల్లవారు దొంగతనం సరిపోయింది. ఎందుకని బీరువా తీశాడు, ఒక బంగారపు కంచం కనపడితే బంగారపు కంచం దొంగిలించిన వాడు అంధకోపంలో పడిపోతాడు అని చూశాడు పురాణం. అటువంటి వాడు దొంగతనం చేయకూడదు, అందుకని మళ్ళీ బీరువా మోహించాడు. ఇంకో బీరువా తీశాడు, బంగారపు గ్లాసు కనపడింది. అమ్మో, సువర్ణశ్చయం చేసిన వాడు వచ్చే జన్మలో పంది పడతాడు. ఈ శాస్త్రాలు చేసిన వాడు దొంగతనం చేయడం ఏమిటి? చివరి తెల్లవారులు శాస్త్రాలు సరిపోయినా దొంగతనం జరగల. తెల్లారింది, కోడి కూర్చును, తెల్లవారును, తెలుగు లెంకమ్మ పేడకెళ్ళాను, మూవే దొన్నులు, ఈయన పారిపోవాలి. ఎలాగో తెలియట్లా మనసంఖ్యను మనసంఖ్యను దాక్కుంటారు రాజుగారు మనసంఖ్యత. దొరికిపోవడం అంటే పూర్తిగా దొంగతనం కూడా చేయడం కూడా చేతగా దొరికిపోయాడు, లోపల దాక్కున్నాడు, పట్టేశారు. అంతఃపురంలో దొంగతనం ఉంటే రాజుగారు ఏమనుకున్నాడో, అమ్మ బాబు రాణిను నన్ను చంపేద్దామని వచ్చాడు ఈయన, డబ్బు కోసం అనుకోవాలా, తక్షణం మరణ శిక్ష అన్నాడు. వేసేశారు, అయిపోయింది. ఇంకా నరికే ముందు వస్తారు రాజుగారికి, ఎంతైనా బ్రాహ్మడు కదా అని జాలేసి చివరి కొరకు ఏమైనా ఉంటే చెప్పబోయా విప్రోత్తమా అన్నాడు. అమ్మయ్యా అనుకున్నాడే చావు తెలివి అంటారు దీన్ని. వాడు అన్నాడు, ఏం లేదండి, నేను ఒక శ్లోకం చెప్తాను, మీరు మాట్లాడకుండా కోప్పడకుండా వినండి, చచ్చిపోతాను. శ్లోకం వింటే మీరు మళ్ళీ మాట్లాడద్దండి, చెప్తాను వినండి అంతే. ఆయన తెలివండి, దొంగతనం చేసే తెలివి లేదు, పండితుడు పండితుడు ఈ తెలివి ఉంటుంది. నేను శ్లోకం చెప్తాను, మీరు వినండి, నా చివరి కోరిక అయితే చచ్చిపోతాను ఆనందంగా, శ్లోకం చెప్తూ చచ్చిపోవాలని నేను మొక్కుకున్నాను అన్నాడు. చెప్పబోయానట. భిక్షు భక్తిర్నష్టో భారవిశ్చాపి నష్టక, భిక్షుర్నష్టో భీమసేనోపి నష్టక, భుక్కుండోకం భూపతిస్త్వం చ రాజన్ భవ్వావళ్యాం అంతక సన్నివిష్టక అన్నట్టు. అనేసరికి ఆ రాజుకి ఎంతో చెందిన ఎవరు అక్కడ తక్షణం నేను విడిపించి ఇంటి దగ్గర దింపాడు అన్నట్టు. మా బహు ప్రమాదకరమైన మనిషి అన్నట్టు, మనం భద్రంగా చూసుకోవాలి. ఏముందండి ఆ శ్లోకంలో? ఆయన ఏమంటున్నాడంటే, మహారాజా భక్తిర్నష్టక, ఓ ఏడాది క్రితం భట్టి అనేవాడు పోయాడు మన రాజ్యంలో, భా గుర్తుపెట్టుకోండి. భారవిశ్చాపి నష్టక, తర్వాత 2 నెలలకి భారవి అనేవాడు పోయాడు మహాకవి, భా భా గుర్తుపెట్టుకోండి. తర్వాత భిక్షుర్నష్టక, భిక్షు అని ఇంకో కవి ఉన్నాడు, వాడు పోయాడు, భీ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకో 2 నెలలకి భీమసేనోపి నష్టక, మీ సామంతరాజు భీమసేనుడు ఆయన కూడా చచ్చిపోయాడు 2 నెలల తేడాలో, భా భా భీ భీ అని చెప్పి అంటున్నట్ట. అంచేత నేను బుక్కుండ్రుణ్ణి, మీరు భూపతి. యమధర్మరాజు ఎందుకో బాగుణంతం మీద బాగబట్టాడండి. ఏడాది క్రితం భట్టి పోయాడు భకారం, తర్వాత 2 నెలలకి భారవి పోయాడు భాకారం, తర్వాత 2 నెలలకి భిక్షువు పోయాడు భికారం, తర్వాత 2 నెలలకి భీమసేనుడు పోయాడు భీకారం, ఇప్పుడు నేను పోతున్నా భూకారం, తర్వాత నువ్వే భూపతి పోతావు. బాగుణంతో అమలు జరుగుతుంది. సెంటిమెంట్ వర్క్స్ అవుట్, ఎప్పుడు కూడా భారతదేశంలో సెంటిమెంట్ వర్క్స్ అవుట్, శాస్త్రజ్ఞానం నాట్ వర్క్స్. సెంటిమెంట్ పనిచేసిన మీరు నామినేషన్ వేసే నాయకుని చూడండి, గురువారం నామినేషన్ వేసిన వాళ్ళు అందరూ బాగుపడ్డారండి, అందరూ గురువారం వేస్తారు. సినిమా రంగంలో ఒక నమ్మకం ఉందండి, శుక్రవారం సినిమా రిలీజ్ అయితే బ్రహ్మాండంగా ఆడుతుంది. చాలా సినిమాలు శుక్రవారం వస్తే మీరు లెక్కేసుకోండి, పిచ్చి సెంటిమెంట్. అది శుక్రవారం కూడా ఒక్క మార్గం పట్టిన సినిమాలు కొన్ని వాడు నమ్మడు, ఒక బుర్రలో పడిపోయింది అంతే. ఒక్క హీరోయిన్ తీసి ప్రస్తుతం ఆవిడ శృతి హాసన్, కమల్ హాసన్ గారు అమ్మాయి, 5 లగ్గన వేరెట్టారు ఆవిడకి. ఎందుకంటే 3 సినిమాలు పోయి ఇప్పుడు ఏదో 3 వచ్చింది, అది కూడా వెళ్ళింది అంతే. ఇంకా 5 లగ్గా ఇంక నమ్మకం పడింది. ఇంత గొప్ప నటి అయినా సరే తెగించి నటిస్తుంది ఆ అమ్మాయి, సర్వం ప్రదర్శిస్తుంది, అయినా సాగట్లేదు వ్యవహారం. 5 లగ్గ అంటే ఈ దేశం సెంటిమెంటల్ దేశం. అందుకే ఈ బ్రాహ్మడు కనిపెట్టాడు, బా పోయింది బకారం పోయింది భికారం పోయింది భీ పోయింది భూ భూ, నా పేరు భుక్కుండ, నన్ను చంపితే భూపతి స్వంచరాజన్ 2 నెలల్లో నీకు ఖాయం అనగానే రాజుగారు వీడిని తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టి వీడు ఉంటే మనం ఉంటాం, లేదా మనం పోతాం. ఇది సాగు తెలి, నీకు ఎంత వచ్చిన అక్షరాలు పరిజ్ఞానం నేను కాపాడుతుంది, అది విద్య వల్ల ప్రయోజనం ఎప్పుడు కూడా. అందుకని అటువంటి నమ్మకంతో ఆయన ఉన్నాడు. ఆ నమ్మకం లేకపోతే దుర్యోధనుడు అలాగే ఉంటాడు. ఇప్పుడు ద్రోణాచార్యులకి ఈయన చెప్పాక చాలా ఆనందమైందని భీష్ముడు చెప్పాక, అమ్మయ్య ప్రమాదం లేదన్నమాట, బయటపడినా పర్వాలేదు, అయితే నేనే చెప్పొచ్చు ఆ విషయాన్ని గురువు ఆనందం అండి అని తన శిష్యుడి గురించి గురువు ఎంత అందంగా మాట్లాడతాడో. ఆంధ్ర సాహిత్యంలోని అపురూపమైన పద్యం, అవేగా ఆశ్చర్యకరంగా ఇందులో విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక గొప్ప చొరక ఉంది ఇందులో. ఇప్పుడు ప్రకటిస్తున్నాను, కౌరవ సైనికులారా, దుర్యోధన దుశ్శాసన హతకులారా, మీరు వినండి. వస్తున్న వాడు ఎవడో తెలుసా? సింగం బాకటితో గుహంతరమునం చేట్పాటుమైనుండ మాతంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్యత్ క్రోధమై వచ్చునోజన్,
సింగం వాకటితో గుహంతరమున చేట్పాటుమైనుండ మాతంగ స్ఫూర్జిత యూధ దరిశల సముజ్జత్ క్రోధమై వచ్చు నోజన్ కాంతార నివాస ఖిన్నమతిని అస్మత్సేనపై వీడే వచ్చన్ కుంతీసుత మధ్యముండు వీడే వచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్థిమాభిరమాకృతి. అంత ఆనందం అండి బ్రాహ్మడికి. గురుత్వం అంటే ఇది, చదువు చెప్పేసి మార్కులు వేసేసి ఫీజులు కొట్టేయడం కాదమ్మా గురుత్వం అంటే. విద్యార్థులతో అపురూపమైన అనుబంధం. ఒక శిష్యుడు చదువుకుని వెళ్ళిపోతుంటే గురువు ఏడుస్తూ పంపిస్తాడు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా చూడండి, జూనియర్ ఎన్టీఆర్ వీడ్కూరు సందర్భంలో పాడిన పాట ఉంది, ఎంత అందంగా ఉంటుందో. ఆనాటి మాధుర్యాలన్నీ పెట్టారు ఆ పాటలో, ఇప్పటికీ ప్రజలు పాడుకుంటారు. ప్రతి వార్షికోత్సవంలో దాన్ని వినిపిస్తారు. అలా ఉండాలి. నేను గురువులు ఎవరో శిష్యులకు తెలియదు, శిష్యులు ఎవరో గురువులకు తెలియదు. దూర విద్య అన్నో, ఎడ్యుకేషన్ యాక్ట్ ఎవరు, డోర్ స్టెప్ అన్నో, ఎవరికి ఏ సంబంధం లేదు, ఎవరి దారి వాడిదే. కేవలం విద్య నేర్చుకుంటామండి గురువు దగ్గర, ఎన్ని ఎన్ని విశేషాలు నేర్చుకుంటాం, ఎంత ఆత్మీయత ఉంటుంది ఆయనకి మనకి. ఆ ప్రేమ చూడండి ఆయన. సింగం ఆకటితో గుహాంతరములం చేట్పాటుమైనుండి, పక్క నుంచి కన్నుడు వింటున్నాడు, తర్వాత పౌరుషం వాడిది. ఏమి ద్రోణాచార్యవర్య ఏం మాట్లాడదా, నువ్వు వినాలనే చెబుతున్నా, శార్దూల పద్యం మసజస తతగా గణాలు రాసుకో అన్నాడంతే. సింగం ఆకటితో గుహాంతరమునం చెట్పాటుమై నుండి, ఒక సింహం ఉందిరా కర్ణ దుర్యోధన వినండి, నా గర్వంతో చెబుతున్నా, మా స్టూడెంట్, మా విద్యార్థి, మా విద్యార్థి, మావి, మీకు చదువు చేయాలి, మీరు చదువుకోలేదు, నేను చెప్పలేదు మీకు, వాడికి చెప్పా, వాడు అంత విద్య కలిగిన వాడు, శ్రద్ధ కలిగిన వాడు, అర్ధరాత్రి అన్నాలు తింటుంటే దీపాలు ఆరిపోతే మీరందరూ గుడ్డివేసలే కూర్చున్నారు, వాడు అప్పుడు కూడా ముద్దలు తిన్నాడు, బయటకు వచ్చి నాకు చీకట్లో విలువి బాణాలు ఎలా వేయాలో తెలిసిందండి అంటే, నేను వాడికి ఆడకు దండం పెట్టాలన్నంత ప్రేమ వచ్చిందిరా నాకు. మీరు ఉన్నారు ఎందుకు పేంట మోహాలు, మీరు, మీకు విద్య కావాలి, విద్యార్థి అంటే వాడు, వాడి కోసం నా ప్రాణం ధారపోసా. అశ్వత్థామకు నేర్పనటువంటి విలువిద్య రహస్యాలు అర్జునుడికి నేర్పా, ఎందుకు, వాడు మంచివాడు, వాడు నేర్చుకోండి. ఒక విద్యార్థి అంటే అంత ప్రేమ ఉంటుంది. విద్యార్థే వారసుడు గురువుకి, కొడుకులు కాదు. కొడుకులు కూడా విద్యార్థులైతే వారసులు అవుతారు, లేకపోతే అవరో. ఒక సింగం ఉంది, అది ఆకలితో ఉంది, దాన్ని 13 ఏళ్ళు బోన్లో పెట్టారు మీరు, అజ్ఞాతవాసం అరణ్యవాసం అనమాట. గుహాంతరమున చేట్పాటుమై నుండి ఓ గుహలోంచి దాన్ని ఏదో గృహ నిర్బంధంలో బర్మాలో ఆంగ్సాన్ సూకిని పెట్టినట్టుగా ఒక సింహాన్ని తీసుకెళ్ళి మీరు గుహలో పెట్టారు. అది బయటకు వచ్చే అవకాశం లేకుండా బయట కాపరాలు కాశారు. దాని కర్మకాలి, దాని గ్రహస్థితి బాగుండక ఎన్నాళ్ళు అది గుహలో ఉండిపోయింది. ఇప్పుడు అది బయటకు వచ్చే సమయం వచ్చింది, ఇక మీరు కాపరాలు దాన్ని ఆపలే. పైగా 13 ఏళ్ల ఆకలి, 13 ఏళ్ల కక్ష, నా శిష్యుడికి 13 ఏళ్ల కసితో వస్తున్నాడు వాడు. ఇప్పుడు వాడు బాణాలు బాణాల్లా ఉండవనే బాంబుల్లా ఉంటాయి, రేసుల్లా ఉంటాయి, త్రాసుల్లా ఉంటాయి, తట్టుకోండి దమ్ముంటే అని గురువే స్వయంగా వాటి మీద అంగీకరించాడు. ఇంకా అర్జునుడు గెలుస్తాడనే విషయం వేరే చెప్పక్కల. సింగం వాకటితో గుహాంతరమునం చేట్పాటుమై నుండి, అప్పుడు మాతంగ స్ఫూర్జిత యూధ దరిశన సముజ్జత్ క్రోధమై వచ్చు నోజన్. 13 ఏళ్ళు దానికి అన్నం పెట్టలేదు మీరు. పైగా భూమిలో ఉన్న సింహాన్ని బల్లాలతో పొడిచి పొడిచి అది ఎలాగో బయటికి రాలేదు కదని హింసించారు మీరు. అవన్నీ వాడు కడుపులో పెట్టుకుని వస్తున్నాడు ఇవాడు. ఇప్పుడు బయటకు వస్తున్నాడు, ఆ సింహం వస్తుంది, ఎదురుగా ఏమున్నాయట, మాతంగములు, ఏనుగులు ఉన్నాయి, దాని ఆహారమే కదా, ఇక ఎలా దూకుతుంది దా ఏనుగ నెమ్మదిగా క్రమశిక్షణ, ఢిల్లీ మాస్టర్, ఎలా అటెన్షన్, స్టాండర్టీస్ అవన్నీ ఉండవు, ఇంకా మీదబడి మొత్తం చల్లా చెదరే చీల్చి చెండాడని, దానికి డిసిప్లిన్ ఉండవు, ఇంకా క్రమశిక్షణగా తినంటే తిందది లైన్లో నిలబడి, మొత్తం గుంపు మీద దూకి తినే తక్కువ, మొత్తం చీల్చి చెండాడేది ఎక్కువ. ఇది ఇప్పుడు ఆ శిష్యుడు పౌరుషం. ఇన్నాళ్ళు మీరు బోన్లో పెట్టారు ఒక సింహాన్ని, అరణ్యవాసం పేరు మీద, అజ్ఞాతవాసం పేరు మీద. ఇప్పుడు ఆ బోన్లోంచి అది బయటకు వస్తుంది. కౌరవులైనటువంటి ఏనుగులు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి, మొత్తం వేసేస్తారు, ఒక్కడిని కూడా వదిలిపెట్టాడు. ఇంకా ఇక మొత్తం ఇంటి దగ్గర వెళ్ళి మొత్తం ఎల్ఐసీలు ఏమైనా ఉంటే చేసేయండి, పెందరాళ్ళే ఇంక చేసే అవకాశం కూడా లేదు. మాతంగ స్ఫూర్జిత యూధ దరిశన సముజ్జత్ క్రోధమై వచ్చు నోజన్. అలా వచ్చినట్టుగా ఏనుగును చూడగానే సింహం పరాక్రమించి వచ్చినట్టుగా కాంతార నివాస ఖిన్నమతిని, కాంతారం అంటే అరణ్యం, అరణ్యంలో ఉండి పడి 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 కష్టాలు పడి కుళ్ళి కుళ్ళి ఏడిచి కక్ష పెంచుకుని వస్తున్నాడు నా శిష్యుడు. ఇవాడు మీ దమ్మెవడు చూస్తాడు వాడు, వాడు దమ్మెవడు చూపిస్తాడు, దుమ్ము రేగిపోవడం ఖాయం, దిమ్మ తిరిగిపోవడం ఖాయం. అంత ఆనందంగా చెబుతాడని శిష్యాది చేత్ పరాజయం. కుంతీసు వచ్చు వచ్చని కుంతీసుత మధ్యముండు, కాంతార నివాస ఖిన్నమతిని అస్మత్సేనపై, ఎంత గర్వంగా చెబుతున్నాడు, నాశయించాను, అవును నేను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు చేతులు, నేను అన్యాయం చేసిన వాడు పక్షాన ఉన్నా, ఏం కర్మ నాకు ఇది, ఏం దౌర్భాగ్యం, అందుకని నేను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నా, నా సైన్యానికి నేను నాయకుడిని, నేనే చెబుతున్నా అర్జునుడికి దాసోహం.
ఇంత యోగ్యతాపత్రం శిష్యుడి నుంచి గురువు నుంచి పొందాడు ఉంటే అంతకు మించిన శిష్యుడు ఎవరు ఉంటారు? అందుకే ద్రోణాచార్య అవార్డు, అర్జున అవార్డు రెండు ఉన్నాయి, కర్ణ అవార్డు, దుర్యోధన అవార్డు లేవు. ఎంత వీరుడైనా ఉండవండి, చిత్తశుద్ధి మంచితనం కూడా ప్రధానం, కేవలం పరాక్రమం ఒక్కటే కాదు. వీడే వచ్చిన కుంతి సుత మధ్యముండు, కుంతి కుమారుల్లో మధ్యముడైనటువంటి అర్జునుడు వస్తున్నాడు, నాకు నమ్మకం ఇది ఖచ్చితంగా. సమరస్థేమాభిరామాకృతి, యుద్ధరంగంలో తన పరాక్రమం ఏమిటో చూపిస్తాడు. ఇక్కడ మనకు అనుమానం వస్తుంది, అదేమిటండి, కుంతికుమారుల్లో మధ్యముడని వాడి చెడు తెక్కిన గారు బై మిస్టేక్. కుంతికుమారుల్లో మధ్యముడు ఎలా అవుతాయండి? కుంతికుమారులు ఎవరు? ధర్మజుడు, భీముడు, అర్జునుడు, చివరివాడు కదా. పాండవుల్లో అయితే మధ్యముడు, మరి కుంతి అనవాడు పాండవ మధ్యముడు అనొచ్చు కదా. కవి నోట ఎప్పుడు తప్పుడు ప్రయోగం రాదు. కుంతీదేవి పాండవులందరినీ ఒకే రకంగా చూసింది తప్ప తన కుమారులు వేరు, సవత కుమారులు వేరు అని అవడుచు వల్ల. అందుకని కుంతి మధ్యముడన్నా పాండవ మధ్యముడన్నా ఒకటే అర్థం, అందుకోసమే తెక్కని వాడాడు. కుంతిని నీకు ఎంతమంది కుమారులు అంటే నాకు ముగ్గురు, అది పోయిందిగా అని అని ఎప్పుడు అందండి. అది దానికి ఇద్దరు, ఈ మాట ఉండదండి. అది అలా అంద కుంతి అసలు, నీకు ఎంతమంది అన్నమాట, ఐదుగురు అంతే. సవతి తల్లి స్థానం పొరపాటును తీసుకోవలసి వస్తే రాకూడదు ఎవరికి, ఒకవేళ వస్తే ధైర్యంగా స్వీకరించండి. ఆ పిల్లల్ని మీ పిల్లల్లాగే చూడండి. సవత్తల్లి అంటే లోకంలో ఉండే అపప్రత పోగొట్టాలి మనం. మా అమ్మని మించి చూసిందండి మా సవత్తల్లిని చెప్పు. సవత్తల్లిని వాడు అండి అసలు తల్లినే అంటాడు. ఆ పేరు తెచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు, అలా పేరు తెచ్చుకున్న సవత్తల్లు చాలామంది ఉన్నారు లోకంలో ఉండే. సవత్తల్లి ప్రేమ అనమాట నిజం కాదు, సవత్తల్లు అసలు తల్లి కంటే ప్రాణం ధారపోసిన వాళ్ళని చూశాను నేను. అసలు తల్లులు పిల్లలకు అన్యాయం చేసి సవత్తలు పెంచిన వాళ్ళు చాలామంది చాలా బాగున్నారు. లోకం తీరదు, ఎవరిని పూర్వపు సామెతలు పూర్వపు జాతీయాలు ఎప్పుడూ ఉంటాయనుకోకుండా లోకం మారుతుంది. అందుకని కుంతీసూత మధ్యముడు అంటే పాండవ మధ్యముడే అర్జునుడే. వీడే వచ్చన్ కుంతీసూత మధ్యముండు సమరస్థేమాభిరామాకృతి అని గర్వంగా చెప్పాడు. ఇందులో విద్యా వ్యవస్థ ఏమిటంటే సరిగ్గా చూడని, చమత్కారంగా ఆలోచించిన, ఆధునిక దృష్టితో ఆలోచిస్తూ దొరికితే నేను అలాగే పట్టుకుంటా పాయింట్లు. 12 అరణ్యవాసం చేయించారు అర్జునుడి చేత, 7 అజ్ఞాతవాసం చేయించారు, ఈవేళ వదిలిపెట్టారు వాడిని మిమ్మల్ని తీర్చండటం ఖాయం. సరిగ్గా ఇంజనీరింగ్ క్యారేజీలో ర్యాగింగ్ ఎందుకు జరుగుతుంది? ఇందుకే జరుగుతుంది. ఎందుకంటే 12 ఎల్కేజీ యూకేజీ పేరు మీద ఇంటర్మీడియట్ వరకు అరణ్యవాసమే, వాడిని బయటికి రానిస్తే కదా అరణ్యమేది. ఇంగ్లీష్ మీడియం పేరు మీద, ఎందుకంటే ఎయిత్ క్లాస్ నుంచి ఐఐటి, ఎల్కేజీ నుంచి ఎంసెట్ కడుపులో ఉండగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ముందు ముందు ఇంకో మాట వస్తుందండి, అసలు పిల్లలు 9 కడుపులో ఉండకూడదండి, చాలా టైం వేస్ట్ అయిపోతుందండి. 9 కడుపులో ఉంటే టైం ఎక్కడది? అందుకని కడుపులో ఏమైనా టెస్ట్ ఒకటి తోసేద్దాం లోపలికి, ఓ టెక్స్ట్ బుక్, ఎంసెట్, ఓ క్యాసెట్, తల్లి కడుపు కట్టేసి ఇక ముందు వస్తుందమ్మా. అసలు మెడిసిన్లో ఆయన కొత్త విధానంగా 3 బయటకు తీసేసి కాన్వెంట్లో చేర్చేసి అలాగా మిగిలిన 9 కాన్వెంట్లో ఉంటాడు. ఏది కడుపులో బిడ్డ వస్తాయండి ముందు ముందు కడుపులో 9 9 వేస్ట్ అయిపోయి. ఎందుకంటే మనకి ఇప్పుడు యూకి ఎల్కేజీలో పిల్లల్ని చేర్పిస్తే 2 3 తల్లిదండ్రులు వెళ్ళి ఏమన్నా మా వాడికి కొంచెం మార్కులు సరిగ్గా లేవు అంటే మీ వాడు డల్ అండి. ఎప్పుడు డల్ పూర్వజన్మలోన బుడ్డూడని కదమ్మా నీకు అప్పగిస్తే డల్ అంటామేటమ్మా. అంచేత ముందు ముందు ఈ టీచర్లు ఈ టెక్నో స్కూల్స్ ఏమంటారు వీళ్ళు కడుపులో కొంచెం స్ట్రాంగ్గా పెరగాల్సింది. మీకు పెంచడం చేత కాదు, అంచేత సర్రోగేటు గర్భాలను ఇప్పుడు వస్తున్నాయి మాకు ఇచ్చేయండి, మేము కూడా కొంతమందిని పెట్టి ఇక్కడ వాళ్ళ గర్భాల్లో పెట్టి మేము పెంచుతాం. ఈ దరిద్రం అంతా వస్తుందండి ముందు ముందు. ఇక మార్కులే ముఖ్యం, ర్యాంకులే ముఖ్యం అంటే ఈ దరిద్రం అంతా వస్తుంది. తల్లి కడుపులో వేస్ట్ అయిపోయిందండి టైం అంతాను. అనవసరంగా 9 పడుకున్నాడు అక్కడ, మరి పడుకోకపోతే డ్యాన్స్ ఆడతాడు వాడిని. అక్కడ కూడా సుఖంగా ఉన్నవారు మీరు. ఇలాగ 10 ఇంటర్మీడియట్ వరకు, 12 సరిగ్గా అరణ్యవాసం ఇంటర్మీడియట్ వరకు, తర్వాత అజ్ఞాతవాసం లాంగ్ టర్మ్ ఎంసెట్ 7 కోచింగ్. వాడిని అజ్ఞాతవాసం ఎందుకు? అజ్ఞాతం అంటే ఎవరికి కనపడకపోవడం, వాడిని బయటికి రానివరకు అమ్మాయిని కిటికీలో చూడడానికి వీళ్ళు, చంద్రుడు చూడడానికి వీళ్ళు. చంద్రుడు చూస్తే లూజింగ్ 2 అన్నెసర్లీ యూ ఆజు వాచింగ్ ది మోన్, ఈ మేబీ లూజింగ్ యువర్ ర్యాంక్. మళ్ళీ ఇంగ్లీష్ ఉంటుంది దీనికి. అక్కడ ఒక కేర్ టేకర్, తోలు పేకర్ అని ఒకడు ఉంటాడు, వాడు హెచ్చరిక. నేను స్వయంగా చూసా ఒక రెసిడెన్షియల్ కాలేజీలో, కిటికీలను చూస్తుంది ఒక అమ్మాయి ఎంసెట్ చూస్తూ అలాగే, ఆవిడ నిండు పున్నమి వెన్నెల, కార్తీక పూర్ణిమ పైగా, ఏ అమ్మాయి అలా చూడకూడదమ్మా టైం వేస్ట్, చచ్చిపోతారండి ఇంకా. అయితే రావు ఈ సంద మామ అని పాడదా ఉంది, వీడు పాడితే కదా వీడే మామ, సందమామ కుదరదు ఇంకా. ఎందుకంటే వాడుకోమ్మగుడు వాడుకోమ్మగుడు వాడుకోమ్మగుడు, వాడిని అనట్లేదు వాడుకోమ్మగుడు ఉన్నాడు. కిటికీలో సందమామ తల్లిదండ్రులు వచ్చి ఎవరన్నా మాట్లాడితే మీరు అనవసరంగా అస్మాన్ వచ్చారండి, అందుకే మీ పిల్లలకి 3 మారిపోయిందండి, అందుకే ర్యాంక్ తగ్గిపోయింది. 3 మారిపోతున్న తల్లిదండ్రులు వస్తే, తల్లిదండ్రులు వచ్చారు పాకిస్తాన్ తీవ్రవాదులు ఏమైనా వచ్చారు నాకు అర్థం కాదు.
తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తే పిల్లలకి చదువు అంత బాగా వస్తుంది, వాళ్ళు స్వేచ్ఛగా పెరగనివ్వాలి, వాళ్ళ దారిని వాళ్ళు చదువుకోవాలి, నేను బాగా చదువుకోమని చెప్పాలి, కావలసిన ఏర్పాటు చేయాలి, అంతేగాని చదివావా బాగా వచ్చే నీకు ర్యాంక్ ఖాయమేనా అని తల్లి అడగడం అండి. తల్లి కూడా తల్లికి ఎందుకంటే అసలు ర్యాంక్ కూడా అందరూ ఓవరాక్షన్ చేస్తున్నారు, తల్లు తండ్రులు పిల్లలు కూడా. అన్నం పెట్టేవాళ్ళు అన్నం పెట్టరు, ర్యాంకు గురించి మాట్లాడతారు. ర్యాంక్ తీసుకోవచ్చిన ర్యాంక్ తీసుకోరు, వాళ్ళు వేరే మాట్లాడతారు. ఈ తండ్రి ఏమో ఈ గురించి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టాం అప్పు కూడా చేసి ఇవన్నీ పిల్లల దగ్గర ఎప్పుడు చెప్పకూడదు, వాళ్ళు నీరసపడిపోతారు, వాళ్ళకి ఒత్తిడి వస్తుంది వెంటనే. అందుకే సీలింగ్ ఫ్యాన్ ఆయ విద్మహే చీల చున్నీ కంటాయ ధీమకి, మన అన్న 10 లక్షలు పెట్టారు ఎక్కడి నుంచి అని నేను ఇప్పుడు చచ్చిపోతాం చెలదిరిపోతుంది. తర్వాత ఎడుచు కూర్చోడం ఈ అన్నిటికీ ఈ పద్యం ఉదాహరణ. ఇంజనీరింగ్ కాలేజీలోకి వచ్చాక ఇప్పుడు 12 ఏళ్ళు ఈ రకంగా ఏడిపించారు ఇంటర్మీడియట్, తర్వాత 7 ఏళ్ళు అజ్ఞాతవాసం లాంగ్ టర్మ్ గమనిసెట్టు, వాడిని వదిలి ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించారు ఎక్కడో పట్టుకెళ్ళి నూనాకినిపాలెంలో, వాడిని అక్కడ కూడా కాలేజీ ఉంటుంది మీరు చూసుకోండి. అందుకని వాళ్ళు వెళ్ళారు అక్కడ, వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది ఒకసారిగా. వాడు మరి ఫ్రెండ్స్ని సిగరెట్ ఎట్టి కాల్చకపోతే యాడి వేడిపోయి ర్యాగింగ్ చేయకపోతే ఏం చేస్తారని వాడికి ఇన్ని ఏళ్ళకి వచ్చింది ఆ స్వేచ్ఛ. ఈ భయంకరమైన చర్యలు జరగడానికి మన ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం కారణం. ఇంత ఒత్తిడి ఇక్కడ ఉండబట్టి ఈ ఒత్తిడి అంతా అక్కడ ఒక్కసారి పోసిన వాడు ఒత్తిడి చేస్తున్నాడు అక్కడ జనాన్ని. వాడు చిన్నప్పుడే ఆడుకోనొచ్చి పాడుకోనొచ్చి ఆటల్లో పాటల్లో పద్యాలు నాటకాలు పోటీలు అన్నీ జరిగితే ఓడేవాడు, గెలిచేవాడు, కింద పడేవాడు, మీద పడేవాడు, అవమానాలు పడేవాడు, సన్మానాలు పడేవాడు, ఎవరిని ప్రత్యేకించి ఏడిపించి ఆనందించాలని వాడు ఉండదు అసలు. అందుకోసం విద్యా వ్యవస్థకి ఈ పద్యం ఉపయోగించుకో. సింగం వాకటితో గుహంతరములు చేట్పాటుమై నుండి మాతంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్యత్ క్రోధమై వచ్చు నోజన్ కాంతార నివాస ఖిన్నమతిని అస్మత్సేనపై వీడె వచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్థ్యమాభిరమాకృతి. అనగానే ఆ దెబ్బ కర్ణుడికి పౌరుషం వచ్చింది. ఏమి ద్రోణాచార్య, ఇక మీ శిష్యుడు ఒక్కడైనా గొప్పవాడు, ఒకవేళ ఆయన అర్జునుడైతే మాకు పెద్ద సమస్య కాదు, పాండవ పక్షపాతమున బంకెదు నోరికి వచ్చినట్లు నిన్నుండన రామి చేసి ఇది ఒప్పుని. పాండవ పక్షపాతమున బంకెదు నోరికి వచ్చినట్లు నిన్నుండన రామి చేసి ఇది ఒప్పుని. నోరికి వచ్చినట్లు నిన్నుండన రాము చేసి ఇది ఒప్పునే. ఈ బలము కర్మము గుందగ, ఈ బలము కర్మము గుందగ కౌరవ సేన యందు ఒక్కండవా మేటివి, కౌరవ సేన యందు ఒక్కండవా మేటివి, ఈ బలము గర్వము కుందగ ఇట్లు శత్రుదోశ్చండిమకు ఒకటించితి, ఇట్లు శత్రుదోశ్చండిమకు ఒకటించితి నిజంబునకున్నరుడింత ఎక్కుడే. మీ శిష్యుడు ఏమో గొప్పలు పోకండి, పరశురాముడు శిష్యుడు ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు మీ శిష్యుడిని ఎదిరించడానికి. పాండవ పక్షపాతమున బలికెద్దు నూనెకి వచ్చినట్లు, ఊరికే పాండవులు అంటే పక్షపాతం, ఎంతసేపు మీరు ఇక్కడ తినేయడం అక్కడ మాటలు మాట్లాడటం, మా ఉప్పు తింటారు మా దుర్యోధనుడికి ద్రోహం చేస్తున్నారు మీరు అని ద్రోణాచార్యులు లాంటి వాళ్ళు అంటున్నాడు. ఆ పాపం ఊరికే పోతుంది, వాళ్ళు ఉప్పు తిన ద్రోహం చేసే మనుషుల నిజాలు చెప్పారు వాళ్ళు. నిన్నుండి అనరామి చేసి బ్రాహ్మణుడివి, సైన్యాధిపతి స్థానంలో కూడా ఉన్నవాడు కాబట్టి నిన్ను మేము అనడానికి లేదు ఇక్కడ. ఏమనంటే బ్రాహ్మణ నింద అంటారు, మరో వాక్యం అంటారు ఏదో, మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారు. ఆయన భావం అది తప్పేముంది, ఇది ఒప్పుని, ఇది పరికిమాలనే పని. ఎందుకంటే కౌరవ సేన ఎందు ఒక్కండవా మేటివి, నువ్వు జయించలేకపోవచ్చు నీ శిష్యుని, మేము జయించడానికి సిద్ధంగా ఉన్నాం, ఎందుకంటే ఇదో 2 సార్లు ఓడిపోయినాం ఎక్స్పీరియన్స్. ఆయన నమ్మకం అయింది ఏమంటాడు అలాగే మాట్లాడతాడు, నిన్నుండి అనరా అమి చేసిన మేము అనలేం, నువ్వు ఒక్కడ వినట్టు ఇంకా. పైగా ఇక్కడ ఒక పాయింట్ కర్ణుడు మంచి చెప్పాడు, నిజంగా చేయకూడదు. ఈ బలము కర్వము గుందగ శత్రు దోశ్చండిమకు ఒకటి నుంచితి, సొంత సైన్యం నిర్వీర్యమైపోయేలాగా శత్రువులను ఎవరన్నా పొగుడుతాడయా, సరిగ్గా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది అదే. మన నాయకులు మాట్లాడుతున్నారు చూడండి, 18లోనూ 3 ప్లస్ టీడీపీది అంటున్నారు కాంగ్రెస్ వారు, టీడీపీ వారు 3 ప్లస్ కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ ఎవరిదో ఎవరు చెప్పలేకపోతున్నారు. అది రాజకీయం అర్థమైతే కౌరవ సైన్యం అర్థమవుతుంది, భారతం అర్థమైంది. 3 ప్లేస్ గురించి ఎందుకు గొడవ పడే, ఎలాగో లెక్కలో ఉండడు 3వాడు ఎవడో, ఎలక్షన్ కమిషనర్ కూడా 3వాడు ఎవడని అడగడం మనం అడగం ఇక్కడ. మొదటివాడు చెప్పనడు దమ్ముంటి, మొదటివాడు నేనని చెప్తున్నాడు ఒకడే ఉన్నాడు, 18 మావే అనేవాడు ఒకడే ఉన్నాడు. వీళ్ళిద్దరికీ కూడా 18 మావే అనే ధైర్యం లేదండి. మీరు ఆలోచించిన చంద్రబాబు నాయుడు కానీ కిరణ్ కుమార్ కానీ బొత్స కానీ ఇంకో వత్స కానీ అబ్బే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే టీడీపీదే 3వ ప్లేస్ అంటే మేము 2వ ప్లేస్, మొదటిది వాడిది ఒప్పేసుకున్నాం ఇంకెందుకు గొడవ, ఇంక మళ్ళీ ఎన్నికల ఎందుకు ఇచ్చేస్తే పోయా, ఇంకో డబ్బులనే కలిసి వస్తాయి మాకు మళ్ళీ టెన్షన్లు గొడవలు ఉంటాయి. అలాగే టీడీపీ వారు కూడా 3వ ప్లేస్ కాంగ్రెస్దే అంటారు తప్ప 1వ ప్లేస్ మాదని చెప్పట్ల, వారికి తెలుసు ఎవరిదో. ఇదే లెక్కలు ఇలాగే ఉంటాయి ఖచ్చితంగా. నిన్నున్న రామి చేసి ఇది చెప్పునే. కానీ ఎప్పుడు ఒక పార్టీలో మనం ఉన్నప్పుడు
లోపాయికారిగా ఏదో ప్రైవేట్ టాక్లో ఇలా ఉందిరా అబ్బాయి అన్న, పత్రికల ప్రకటనల దగ్గర చాలా జాగ్రత్తగా అందరూ పత్రికల వాళ్ళు ఇవ్వ మీరు అంటే ఆ రాస్తారు వాడు. జాగ్రత్తగా ఉండకపోతే వారే అన్నారు వీరే అన్నారు నశిస్తున్నారు మొత్తం అనేది మనకు వచ్చేస్తున్నాయి ఇక్కడ సరిగ్గా. అందుకే నేను చెప్పే కౌరవ సైన్యమంటే కాంగ్రెస్ పార్టీ ఇందులో మాట్లాడండి, కర్ణుడు మాట్లాడి ఆ ద్రోణాచార్యుడు మాటలు ఆయన సేనాధిపతి ఎంత శిష్యుడి మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం అది వదిలేనది. మానవీయ కోణంలో మనం చూసాం, నేను ఇక్కడ ద్రోణులను సమర్థించను. నువ్వు ఒక పార్టీలో ఉన్నప్పుడు నువ్వు ఒక అలా ఉన్నప్పుడు నీ అభిమానం ఉంటే పక్కనెట్టుకో, నువ్వు వచ్చే యుద్ధం చేయాల్సింది. ఎందుకంటే పైగా ఇంత బహిరంగంగా మాట్లాడితే కర్ణుడు అన్నట్టుగా శత్రు దోశ్చండిమకొకటించితి గర్వము కొందగా మీ నీ పక్షంలో ఉన్న సైనికులందరూ నిర్వీర్యం అయిపోయినా మన సైన్యాధిపతే ఓడిపోయాడరా ఇంకా మందే ఉంది ఇంటికి వెళ్ళిపోతారు రెండు ఇడ్లీ కొట్టేసి బెగి వెళ్ళిపోదాం పద అంటాడు వాడు. ఇంక వాడికి అంతకంటే ఏముందండి ఇలా మాట్లాడచ్చా మీరు సైన్యాధిపతి అని కర్ణుడు ఆరోపణ వాదన ఇక్కడ నిజమే ధర్మం ధర్మే మనకేం పక్షపాతాలు లేవు అంతా ఒకటే. నిజమునకు నరుడు ఇంత ఎక్కువే ఇంత ఎక్కువ నిజంగా మీరు ఎందుకంటే ఇంత గొడవ చేసేస్తున్నారు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా వాదనగా తెక్కన గారి కెమెరా ఆడు తిప్పాడు. మళ్ళీ అక్కడ జమ్మి చెట్టు దగ్గర దిగాడు ఉత్తరుడు బృహన్నాల బృహన్నాల బతిమాలుతున్నాడు. ఉత్తరుడు కొంచెం పెంకి మాట్లాడుతున్నాడు. ఒకగానొక తల్లి నాన్న వదిలేవు ఊరికే ఒకగానొక డొక్కగానొక పొడిచేవాళ్ళ కుశ అని ఒళ్ళు మండాడు. నన్ను సైరంత్రి గడంగి పేర్కొనియే అబ్బాయి నువ్వు మానేసిన నేను మాను. నన్ను సైరంద్రి పేర్కొంది నా పేరు, నువ్వు పనిగట్టుకుని పిలిచావు, పౌరజనులు మన దీవించారు కాబట్టి నువ్వు మానేసినా నేను యుద్ధం చేస్తాను. ఇది ప్రతి ఉద్యోగి ప్రతి యువకుడు ఆలోచించాల్సిన మాట. మనం ఒక ఉద్యోగంలో చేరామంటే ఎవరి పేరు చెబితే మనకు ఉద్యోగం వచ్చిందో వాళ్ళ పేరు నిలబెట్టాలి. సైరంద్రి కడంగి పేర్కొని ఎవరు కూడా మనం ఎవరి కోసం మనం ఉద్యోగంలో చేరామో వాళ్ళ గౌరవం నిలబెట్టాలి. ఇంటి దగ్గర ఏ తల్లి తండ్రి నిన్ను ఉద్యోగం కోసం దీవించి పంపించారో వాళ్ళ గౌరవం నిలబడాలి. అందుకని ఏడాదికి ఉద్యోగం మారిపోకూడదు, భయం వేసుకొని జీతం పెంచుతారనుకొని అలా ఉండకూడదు. నువ్వు మాన్నా నేను మాన్నా నేను యుద్ధం చేస్తాను. అంతగా భయం అయితే ఒక్క పని చేయి, అక్కడికి పదాలి జమ్మి చెట్టు దగ్గర తీసుకెళ్ళి పైకెక్కు, పైన కొన్ని ఆయుధాలు ఉన్నాయి అవి తీయి అన్నాడు. వెంటనే వీడు అడిగాడు, ఆయుధాలు ఇక్కడ దాచేవా బృహన్నల, డ్యాన్స్ వేసేవాడికి ఆయుధాలు ఎందుకయ్యా అన్నాడు. నేనేమస్తానో తర్వాత చెబుతా. అవి ఎవరు ఆయుధాలు అని అడిగాడు. పాండవుల ఆయుధాలు అన్నాడు. పాండవుల ఆయుధాలు నీకెందుకయ్యా, నీకవన్నీ అనవసరం చెప్పింది చేయి చరిత్ర అడక్క అని ఎక్కమన్నాడు. ఎక్కాడు, ఎక్కి మళ్ళీ ఒక్కసారి కింద పడ్డాడు వీడు పట్టుకున్నాడు. ఎందుకంటే అది శవంలో ఉంది అక్కడ. పైగా కిందకు వచ్చానాడు. పీనుగునంటందగునే ఏమిటయా నన్ను బొత్తుగా లోకు కొట్టేసి భయపడ్డాను కదా, శవాలు మోసే పని ముట్టుకునే పని నాకు చెబుతున్నావు, నేను రాజకుమారున్నాయా, ఐ వుడ్ బి ది కింగ్ ఆఫ్టర్ ఏ ఇయర్. అదేదో సినిమాలో అంటాడు అప్పులు అప్పారు ఇవ్వడం. ఐ వుడ్ బి ది కింగ్ ఆఫ్టర్ ఏ ఇయర్, మా నాన్నగారు తర్వాత నేనే విరాట రాజ్యానికి రాజుని, నన్ను శవం ముట్టుకోమంటావు కింద పడిపోయాడు అప్పుడే అది శవం అలా కనిపిస్తోంది. అప్పుడు వెంటనే మళ్ళీ ఎక్కువ నేను చెప్పిన మంత్రం చదువుకున్న ధర్మరాజు మంత్రం చెప్పాడు, నేను చెప్పిన మంత్రం చదువు వేరుగా కనపడుతుంది ఇదేమిటా చెప్పిన పని చేయాలంటే వీడికి ఏమనిపించింది అంటే వాళ్ళు వేయకపోయినా వీడు వేసేసి వెళ్ళకున్నాడు. మారించిన పరిస్థితి వీడిది, రాముడు వేయకపోయినా రావణాసురుడు వేసేస్తాడని వాళ్ళ చేతిలో చదవడం కింద అయ్యేమో యుద్ధం చేసామని పేరేమో వస్తుంది. వీడు పేడిగా చేతిలో పోయాడంటే అవమా, రేపు ఇద్దరు పేపర్లో పేడి వెర్సెస్ ఉత్తర నిరుత్తరాలు వేస్తారు. ఉత్తరుడు ఎవరి చేతిలో చనిపోయినా ఒక పేడి చేతిలో అంటే పరువు పోతుంది. అందుకని ఏదో చెప్పిన చేద్దాం అని పైకి వెళ్ళాడు. మళ్ళీ అక్కడ ఆ మూట ఇప్పుడు మూట కింద ఇప్పుడు ఇందాక శవం ఇప్పుడు మూట, అవును శవం మూటలాగే ఉంటుంది, మూట కూడా శవంలాగే ఉంటుంది కంగారు పడక. అదేదో సినిమా ఉంది బుద్ధిమంతుడు ఏదో ఉంది, నాగభూషణం ఉంటాడు కింద అల్లరామలింగం ఉంటాడు గుమాస్తా, వాడు మేడ మీద ఒకరిని వేసేస్తాడు నాగభూషణం, వేసేశాక అల్లరామలింగాన్ని పిలుస్తాడు, పిలిచి పైన శవాన్ని చూపిస్తాడు. హా హత్య ఆత్మహత్య అంటాడు. ఆత్మహత్యే ఈ విషయం ఎక్కడైనా తెలిస్తే నువ్వు కూడా ఆత్మహత్య చేసుకుంటావు అంటాడు. అంటే అది జరిగింది హత్య, వీడికి చెప్పడం ఏంటంటే నిన్ను కూడా హత్య చేసి ఆత్మహత్యని చెబుతా అంటే అయిపోతుంది అందు డైలాగ్. అలాగా ఇదేమిటే శవ మూట అంటే మూటే శవం, శవమే మూట. వాడికి అయోమయంగా అంత చంద్రముఖి సినిమా అరుంధ సినిమాలో ఉంది ఉత్తరుడికి, నిన్ను చూడని నీడను నేనే లకలకలక అన్నాడు వాడేకంగా, బొమ్మాలే నిన్ను వదలా, నువ్వు చెట్టెక్కు దిగు నిన్ను వదలా. ఈ అర్జునుడు వాడికి బొమ్మాల కింద కనపడతాడు, నన్ను వదలట్లేదురా బాబు పోతామంటే వీడెవడు ఇవన్నీ దీయమంటాడు. విప్పాడు. ఇంద్రుని ధనస్సులాగా దివ్యమైనటువంటి వర్ణాలతో వెలుగొందుతున్న ధనస్సు, శివుని ధనస్సులాగా, శ్రీరాముని ధనస్సులాగా, కోదండపాణి ధనస్సులాగా, పినాకపాణి ధనస్సులాగా ప్రకాశిస్తుంది ఒక ధనస్సు, దాన్ని తీసుకో అన్నాడు. దాన్ని నాకు ఇలా చేతికి అంది అన్నాడు.
అదేమిటి 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 అన్నాడు. అందీవయ్యా నీకెందుకు అన్నాడు. అంటే ఇలా చేతికి అందించాడు అర్జునుడు ఎడం చేతితో దాన్ని అందుకున్నాడు. ఈసారి దిగు మొటగట్టే అన్నాడు. కిందికి దిగాడు. నువ్వెవరు అన్నాడు కళ్ళు మూసుకున్నాడు. వెంటనే అర్జున పంగున పార్థక కిరీటి శ్వేతవాహనక బీభత్సో విజయో జిష్ణు సవ్యసాచి ధనంజయ. ఒప్పుకున్నవారు అదృష్టవంతులు నర్తనశాలలో ఈ రూపాన్ని ధరించిన ఎన్టీ రామారావు అని గుర్తు తెచ్చుకోండి. అటువంటి అర్జునుడు లేడు, అటువంటి మొగాళ్ళు లేడు. అసలు ఆ ముక్కుకి ఇవ్వచ్చు కోటి రూపాయలు వెళ్ళిపోయాడు కానీ నేను ఇచ్చేసివ్వండి, కనిపిస్తే ఇచ్చేద్దాం చూస్తాను ఉన్నా లేకపోయినా సరే. ఆ ముక్కండి, ఈ మనవాళ్ళలో కొడుకులు ఉన్నారా, వీళ్ళకి తోడ కొడుకే మేడ కొడుకు వచ్చింది కానీ అన్నీ ఎవరికి రాలా. ఆయన మళ్ళీ పుట్టాల్సిందే, వీళ్ళ వశం కాదు. అది ఎంత అందంగా ఉంటాడండి మొగాడు మనిషి అంటే. ఆయన నేను చూశాను, ఆయన నాకు నా అదృష్టవంతుడు. ఆయన చేత్తో నా మెళ్ళలో 2 బంగారు పథకాలు వేసాడు 89. మనిషిని దగ్గరగా చూశాను. నా గంధర్వ స్వరూపధృత శ్లోకం గుర్తొచ్చింది నాకు. పూర్వజన్మలో గంధర్వుడు కానివాడు ఎవడు ఇప్పుడు అందంగా ఉండట్టు, ఈయన గంధర్వుడై ఉంటాడరా, అందుకేంత అందంగా ఉన్నాడు అనుకున్నా. ఎంత మనోహరమైన రూపము, అసలు మనిషితో మాట్లాడుతున్నాను నేను దేవతల్లో అనుకున్నా 20 క్రితం మాట. అంత అందంగా 6 పొడుగు మనిషి తెలుగు విశ్వవిద్యాలయం ఛాన్సలర్గా ఉండి నేను అదే విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేసి అందులో సర్వప్రథమ స్థానం సంపాదిస్తే నరసింహారావు గారు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు 2 పథకాలు అని వేశాడు మెళ్ళ. అస్తవాసి మంచిది ఎందుకు, ఎవరికి ఏది ఇచ్చే రకం కాదు సాధారణంగా. మనకి ఇచ్చాడు గవర్నమెంట్ సొమ్ము కదా, అందుకే ఇచ్చి అస్తవాసి మంచిదండి. నిజంగా ఆ రోజు నుంచి మనకు బంగారం ఒంటి మీదకి రావడం తప్ప మనం అమ్మింది లేదు, తాకట పెట్టింది లేదు. ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఆయన సంతసం ఎవరికి ఇవ్వడం కానీ గవర్నమెంట్ సొమ్ము విరివిగా ధారపోసారు. అయినా ఆస్తవాసం మంచిది, మనకి ఏదైతే మనకు గెలిచి వచ్చింది కదా. అంత అందమైన మనిషి నిజంగా ఊరికి వీళ్ళు కబుర్లు చెబుతున్నారు కానీ వారసులు ఉన్న ఒక్కడికి బండతనం మొండితనం వచ్చే కానీ ఆయన తనం అసలు రాలేదండి వీళ్ళకి. అది రాదు, అంతే పూర్వజన్మ సుకృతం. అది కొంతమంది మహానుభావులు పుడతారు, వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు మళ్ళీ వీళ్ళందరూ పుడితే వాళ్ళు ఎందుకండి. ఒక్కసారి ఆ రూపం దివ్యమంగళ స్వరూపం. అప్పుడు ఈయన అడిగాడు, ఏమిటి ఇలా అర్జున? అవును అర్జున పల్గున పార్థక కిరీటి శ్వేతవాహన ఈ 10 పేర్లు నాకే ఉన్నాయి. నేను తెల్ల మధ్య చెట్టులా పొడుగ్గా ఉండడం వల్ల నన్ను అర్జునుడు అన్నారు. ఉత్తర పల్గుని నక్షత్రంలో పుట్టడం వల్ల నన్ను పల్గును అన్నారు. మంద అదే నక్షత్రం మన్నించండి, అందుకే ఈ ధైర్యం. ఉత్తర పల్గుని పార్థక ప్రధ, మా అమ్మ పేరు కుంతి. ఆవిడ ముందు పూర్వాశ్రమంలో జనక తండ్రి పెట్టినటువంటి పేరు ప్రధ, అందుకని ప్రధ కుమారులం కాబట్టి పార్థులం అన్నారు. కిరీటి రవి, రవి ఉదయించినట్టుగా నా నెత్తి మీద అరణ్యవాసంలో ఇంద్రుడు తన కిరీటాన్ని తెచ్చి నా నెత్తి మీద పెట్టాడు. అటువంటి కిరీటాన్ని నేను శిరస్సు మీద ధరించడం వల్ల నన్ను కిరీటి అన్నారు. నా గుర్రాలు 4 గుర్రాలు శ్వేతవాహనగా, తెల్ల గుర్రాలు అలా ప్రకాశిస్తూ ఉంటాయి హంసల్లాగా, అందుకని శ్వేతవాహనగా అన్నారు. బీభత్స అంటే అసహ్యం అండి. అసహ్యమైన పనులు, వీరులు అసహించుకునే పనులు నేను చెయ్యను యుద్ధరంగంలో, అందుకని నన్ను బీభత్స అన్నారు. విజయ, నన్ను ఎప్పుడూ విజయమయ్యేంత వరకు నాకు అపజయం అనేది లేదు. అర్జునుడు జీవితం మొత్తంలో అపజయం లేదండి, ఒకే ఒక్క అపజయం. మీరు అశ్వమేధ పర్వం విన్నప్పుడు వింటారు, ఎంతటి వాడికైనా తప్పదు. అది ఒక్కటి తప్పితే ఆయన జీవితంలో అపజయం లేదు. విజయ జిష్ణు అంటే జయశీరుడు. నేను పక్కన ఉండగా మా ధర్మరాజును ఎవరూ బంధించలేరు, ఏం చేయలేరు. నేను లేకపోతే ఏమో విషయం. అందుకని ధర్మరాజు పక్కన ఎప్పుడు జిష్ణుడైన జయశీరుడైన నేను ఉంటాను కాబట్టి నన్ను జిష్ణుహు అన్నారు. సవ్యసాచి, ఎవడైనా ఎడం చేత్తో ధనుసు పట్టుకుంటాడు, కుడి చేత్తో బాణాలు వేస్తాడు, కానీ నేను కాస్త ఈ చెయ్యి లాగితే ఇటువైపు సైనికులుంటే ఇలా మార్చుకోగలను, ఎడం చేత్తో కూడా బాణాలు వేయగలను. ఆలోచించండి, ఎడం చేత్తో బాణాలు వేయాలంటే ఇక్కడ ఉంటే అమ్ముల పదవి, అందుకే అర్జునుడికి 2 అమ్ముల పదులు ఉంటాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. భూమండలం మీద ఏ వీరుడికి అలా ఉండదు, ఒక్క అర్జునుడికి మాత్రమే. ఇక్కడ ఒక అమ్ముల పది, ఇట్లా ఒక అమ్ముల పది. అంటే ఇలా పట్టుకుని ఇలా వేస్తాడు బాణాలు, ఇలా తీసి మళ్ళీ ఇలా మార్చి ఇలా తీసి ఇలా వేస్తాడు. సవ్యసాచి, సవ్యేన హస్తేనాపి సాచయతి ఇది సవ్యసాచి. సవ్యం అంటే ఎడమ, అందుకే బ్రాహ్మణులు యజ్ఞాభివేతం ఇలా వేసుకుని సవ్యం చేసుకోండి అంటే ఇలా వేస్తారు. మళ్ళీ పితృ అది ప్రాచీన వీతి అంటారు, ఏదైనా పితృకర్మలు చేసినప్పుడు. సవ్యం అంటే ఎడం వైపు వేసుకోవడం, ఎడం భుజం మీద ఉండేలా వేసుకోవడం, కుడి భుజం మీద వేసుకుంటే అది ప్రాచీన వీతి. అందుకని ఎడం చేత్తో కూడా నేను ధనుస్సును పట్టుకుని యుద్ధం చేయగలను కాబట్టి, ఎడం చేత్తో బాణాలు వేయగలను కాబట్టి, కుడి చేత్తో ధనుస్సు పట్టుకుని అలా ఎవరు చేయరు. అందుకని నేను సవ్యసాచి అంటే ధనంజయ. లోకంలో రాజులందరినీ జయించి అందరి ధనాలు మా ధర్మరాజు పాదాల మీద పడేశాను కాబట్టి ధనంజయ గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది తెలియక ధనుంజయ అని రాస్తున్నారు, తప్పది, ధనంజయ. ధనరాజు అన్న దాంట్లో ఉండే ధనం, ధనంజయ. ధనాన్ని జయించాలి కానీ ధనుంజయ కాదు అది. అందుకని ఈ 10 పేర్లు నాకు ఏర్పడ్డా అనగానే ఆయనకి, ఏనం మహా అనుభావుల మేనల్లుడ, నువ్వు అర్జునుడువా, మనకు చుట్టరకం ఉంది కదా అని కలిపేశారు. గొప్పవాళ్ళు అందరూ మనవాళ్ళు అవ్వాలి కదా. ఈ చుట్టరకం ఎంత గొప్పదో తెలుసా, వీళ్ళ అమ్మ సుదేష్ణను,
ఈ పాండవుల తల్లి కుంతిలో ఎక్కడో బీరకాయ పీచులో ఎక్కడో అక్క తల్లి అవుతారు మొత్తం మీద పెట్టేహేడు అంతే వరస అంచేత కుంతి ఈ సుదేష్ణ పాండవులకు అక్క వరస అవుతుంది. ఆ వరస అదో ఆ కుంతిదేవి గారు సుదేష్ణ గారు మేనమావ తమ్ముడు తోడళ్ళు బావమరిది కూతురును అని చెప్పాడు ఎంత మొత్తం. పోలేనైనా గొప్ప వాళ్ళందరూ మనవాళ్ళు అయిపోవాలనుకుంటారు, మనవాడే గొప్పవాడితే తట్టుకోలేం మరి. అందుకని పోలే అర్జునుడు కాదల్లా, అందుకే మనతో చాలామంది చుట్టరకాలు కలుపుతారు, స్నేహాలు కలుపుతారు. అవునండి అన్నమే వాళ్ళు సంతోషిస్తారు, ఏం పోయింది ఇప్పుడు అవన్నీ మనం లాగడం ఎందుకు. అందుకని మంచిదే ఇప్పుడు కనుక అర్థమైందా, నేను అర్జునుడు కదా, నేను సారథ్యం నువ్వు సారథ్యం వహించు, నేను రజకుండా అవుతాంటే నాకేం అభ్యంతరం అయ్యా నువ్వు యుద్ధం చేస్తానంటే హాయిగా కూర్చుంటా అని చెప్పాడు. దానికి కూడా చాలా ధైర్యం ఉండాలి నిజానికి. అని ఇప్పుడు వెంటనే అర్జునుడు దేవదత్తాన్ని తీసుకుని భం భం భమ్మను భీషణ ధ్వనుల శుంభద్వీర సంరంభియై శంఖధ్వానం చేశాడు. చెవు రవిశన్ దిశలు ముగిసే, దిశలన్నీ ముగిసిపోయాయి కలిసిపోయాయన్నట్టుగా చెవులు బద్దలయ్యాయట కౌరవులకి. అప్పుడు అందరికీ అర్థమైంది, నాయన ఇప్పుడు అర్జునుడు ప్రాజ్ఞులు లేదు ఒకటే, ఇంకా అర్జునుడు అని అర్థమైపోయింది. ఆరు అడుగులు పొడుగు కనపడుతున్నాడు అక్కడ ఎన్టీ రామారావు, ఇక అయిపోయినట్టే మీ పని, ఇక్కడ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అయిపోయింది అని అందరికి తెలిసిపోయింది విషయం. ఇక్కడ అప్పుడు మళ్ళీ కర్ణుడు మాట్లాడిన ప్రజ్ఞం ఉంది, మళ్ళీ పర్వాలేదు నేను చూసుకుంటా అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు అండి ఒక్కసారి అర్జునుడు అని తెలిసింది, ఇంకెందుకు గొడవలేదు, అందుకని ఒక్కసారి మీరందరూ సిద్ధంగా ఉండండి అర్జునుడు మనం ఎదిరించాలి అని అశ్వత్థామ అశ్వత్థామ మన అభిప్రాయ భేదాలన్నీ పక్కన పెడదాం, ప్రస్తుతం వచ్చే ఉప ఎన్నికలు అందరూ కలిసి కష్టపడి పనిచేస్తేనే కనీసం సగం పైగా రావాలని అధిష్టాన వర్గం ఆదేశించారు. అధిష్టాన వర్గానికి వస్తే సగం ఇక్కడ రావు, అందుకని మనమంతా కష్టపడి పనిచేయాలి తప్పదు, అందుకని మీరు నిలబడండి అనగానే వాడు ఎవడి మంట వాడుకుంటుందండి. మీకు అవసరం వచ్చినప్పుడు అంతా కలిసేమా, కష్టపడి పనిచేయాలా, పార్టీలు పదవులు ఇచ్చినప్పుడు మీరు పంచుకుంటారా, ఎవడు గొడవ వాడిది కదా. అశ్వత్థామ అన్న వెంటనే అవును ఇప్పుడు మేము కావాల్సి వచ్చాం నీకు. పాండవ వీరులను కలన బాహుబలంబునర్చి సముద్దండత నీవు తొల్లి ద్రుపదక్షితి పద్మజ కొల్వు ద్రుపదక్షితి పద్మజ కొల్వులోనికి తిండని పుచ్చితి అద్దశకు తెచ్చుట సౌబలునితి కాది ఆతండమరంచుగాక ఆతండమరంచుగాక సముదగ్రత వచ్చు విరోధి సైన్యమున్. అసమ్మతి వర్గం ఉన్న చోట రాజకీయాలు ఇలాగే ఉంటాయి. ప్రత్యక్షంగా భారతం ఇప్పటికీ బతుకు ఉందనడానికి ఈ పద్యాలు ఉదాహరణ. ఏ ఆ వేళ పాండవుల యుద్ధంలో మేము ఇప్పుడు గెలవాలా, మా నాన్న నేను ద్రోణాచార్యులు ఇందాక మీరు కర్ణుడు అన్నాడు కదా, ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయండి. కర్ణుడు సోతకులం, బ్రాహ్మణులు, ఎక్కువ తక్కువ గొడవలు ఉంటాయి, అందుకని ఎవడు పడితే వాడు అడ్డమైన వాళ్ళ స్నేహం నువ్వు చేస్తావా, వాడు నువ్వు వెళ్ళండి ఆడుకోండి పేకట. ఇప్పుడు మేము బ్రాహ్మణం కా మీద పప్పే ఇప్పుడు గొప్ప, మేము రావు, మేము పప్పే తింటాం వెళ్ళిపోతాం, మా నాన్న కూడా తీసుకెళ్ళిపోతాం, మా మేనమా వాడు కృపాచారులు మొత్తం 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 ముడగట్టేస్తాం, ఎక్కడ తద్దినం భోజనం చేస్తాం, ఎందుకంటే అది నయం సంభవన తెలవ పొందాను, ఇంకెందుకు చేయాలి యుద్ధం, మమ్మల్ని అడుగు చేసావు నువ్వు పనులని. ఆ అండం చూడండి ఆ కోపం అనేవాడు ఎలా అంటాడు, ఎప్పటి మాటలు గుర్తు చేస్తాడు. పాండవులు ఎప్పుడు నువ్వు బాహుబలంబున నూర్చి మరే పాండవులు యుద్ధం చేసి గెలిచి ద్రౌపదిని తీసుకొచ్చావు, అప్పుడు ఆ ఇల్లాలని పట్టుకుని జుట్టట్టు తీసుకొచ్చినప్పుడు ఏమైందని మమ్మల్ని అడిగావా, అశ్వత్థామా జుట్టట్టుకోమంటావా అని అడగాల్సింది. నేను చెప్పేమని వంకర పనులన్నీ చేస్తారా, మీ పక్షాన్ని మేము ఉండాలా, మేము ఇప్పుడు యుద్ధం చేయాలా, ఎవడి వంకర ఆలోచన చెప్పిన వాడు నీకు, కర్ణుడును శకునే కదా వీళ్ళు వాళ్ళు అడుగు. సౌబలు నీతిగాదే ఆ శకుని మాటలు నమ్మి, దుశ్శాసనుడి మాటలు నమ్మి, కర్ణుడి మాటలు నమ్మి, వద్దయ్యా దుర్యోధన మంచి పని కాదని చెప్పినా వినకుండా మాయుధంలో ఓడించడమే కాకుండా ఎల్లాలన్నీ పాటలు చేస్తారు. నీవు తొల్లి ద్రుపదక్షితి పాత్మజ కొలువులోని కిందని పుచ్చితి, ఏ వంక చూసుకుని దుశ్శాసనుడు పంపించా, ఎంత ధైర్యం నీకు, ఎవరు మమ్మల్ని అడిగావా, మేము చెబుతుంటే బ్రాహ్మణ మీరు ఊరుకోండి మీరు మాట్లాడదు ఏంటంటావా, ఇవాళ మేము బ్రాహ్మణం కావాల్సి వచ్చాను నీకు, పార్టీకి వ్యతిరేకమైన ఇంకోటి ఉన్న పక్కనట్టిన వర్గాలు ఉన్నాయే అవన్నీ ఎన్నికలు వచ్చినప్పుడు గొడవలు పెడతాయి, మేము కావాలా వద్దా మేము కావాలా వద్దా అంటే లెక్క, అదే రాజకీయం. అందుకే భారతం ఎప్పటికి బతుకుంది, మానవ జీవితమే ఒక మహాభారతం, మంచి చెడుల మధ్య జరుగు నిత్య ఘర్షణం అన్నాడు శ్రీశ్రీ, అది సరైనటువంటి ప్రకటన. తెండని పుచ్చితి అవన్నీ ఎందుకు తీసుకొచ్చావయ్యా, ఆ దశకు తెచ్చుట సౌబలు నీతి కాదు కర్ణుడు ఈ శకుని వీళ్ళు చెప్పిన మాటలే కదా నువ్వు విన్నది అని చెప్పి ఆతండమరల్సుగాక సముదగ్రత వచ్చు విరోధి సైన్యమున్, వాడు తీసుకొస్తారులే కానీ అన్నాడు. ఇప్పుడు దుర్యోధనుడు కాస్త నీరసం రావడంతోప్పుడు ఇంకో ఆలోచన, అక్కర్లేదు అసలు మీరెవరు యుద్ధం చేయాల్సిన పని లేదు అని వెంటనే ద్రోణాచార్యులతో శిష్యుడు శిష్యుడు అని శార్దూల పద్యాలు మీరు చదవక్కల్లా, మీ శిష్యుడైతే మరీ మంచిది, యుద్ధమే చేయక్కల్లా, ఎందుకంటే అజ్ఞాతవాసం పూర్తి కాలేదు ఇంకా నెలలు ఉందన్నాడే. ఇప్పుడు అందరికీ గుండె లాగే ఒక్కసారి, ఇది ఏడు మళ్ళీ వీడు ఉన్నంతలో ఎలా అంటాడు, అక్కడ ఎన్టీ రామారావు గారు కనిపిస్తున్నాడు, ఆయన అసలేం వండి మనిషి, పైగా అజ్ఞులు అండు అగ్రులు అంటాడు,
ఆయనకి జ్ఞాపకాలు కదా గ్రహ అంటాడు, అది అగ్నులు అలవాడు, అగ్నులు అంటాడు, అగ్నులు వచ్చి మీద పడతాడు. ఇది ఎక్కడ గొడవ అని అందరూ భీష్ముడి దగ్గరికి వెళ్ళారు. చూడండి, అక్కడ కూడా దుర్యోధనుడిని మనం మెచ్చుకోవాలి. ముండివాడైతే అవ్వచ్చు, పెద్దల మాట విన్నాడు కనీసం. తాత మీ కుటుంబానికి పెద్దలు, మీరు దాల్చండి. అజ్ఞాతవాసం అయిందా లేదా? వెంటనే ఆయన అన్నాడు, అబ్బాయి నువ్వు ఇంగ్లీష్ పంచాంగాలు చూడకూడదు అబ్బాయి, క్యాలెండర్ తెలుగు పంచాంగం చూడాలన్నట్టు. ఎందుకంటే మన తెలుగు పంచాంగంలో అధిక మాసాలు ఉంటాయి. ఈ సంవత్సరం మీకు భాద్రపద మాసం అధికంగా వస్తుంది, భాద్రపదమే అనుకుంటాను, ఈ సంవత్సరం వస్తుంది. అంచేత ఆ మాసంలో పండుగలు మళ్ళీ వస్తాయి. ముఖ్యంగా పండుగ వచ్చే రకమైన తద్దినాలు వస్తాయి. తండ్రి భాద్రపద మాసంలో పోయినప్పుడు ఇప్పుడు రెండు తద్దినాలు పెట్టాలి. అందుకే సామెత కరువులో అధిక మాసం వచ్చిందంటారు. అసలు ఇంట్లో తిండి లేక ఎడుతుంటే ఓ నెలలో తద్దినం పెట్టానిక బ్రాహ్మణుడు ఒకటి ఇబ్బంది పడ్డాడు. అధిక మాసం వచ్చింది, రెండోసారి పెట్టమన్నట్టు వీడు తద్దినం అయిపోతుంది. ఇక్కడ ఇంత తద్దినం అంటే నాలుగు కూరలు, నాలుగు పచ్చళ్ళు, గారెలు, పరవాన్నం, అప్పాలు చాలా ఉంటాయండి. అయిపోతుంది నిజంగానే తద్దినం. కనీసం 2-3 వేల రూపాయలు లేకుండా తద్దినం అవుతుంది. మరి వాడు పెట్టలేడు. ఓసారి పెట్టడమే కష్టమైంది, మళ్ళీ అధిక మాసం కూడా కరువులో అధిక మాసం అని ఆ మాట అందుకే వచ్చింది. దాన్ని మలమాసికమని కూడా కొంతమంది దగ్గర అంటారు. ఈ అధిక మాసం లెక్కలు వచ్చిన పూర్వం ధర్మం చూడండి, మన దేశంలో ధర్మం వడ్డీ వ్యాపారంలో వచ్చింది. ఈ మాట వడ్డీ వ్యాపారంలో ఏడాది లెక్క కట్టేవారు కదా, వడ్డీ నెల వడ్డీ కదా. మరి నెల లెక్క కట్టినప్పుడు ఏడాదికి ఎంత అని అయిందనుకోండి, 12 నెలలు కట్టినప్పుడు మరి అధిక మాసం ఏం చేయాలి? అధిక మాసం వదిలేసేవారు, అది ధర్మం. అధిక మాసానికి వడ్డీ కట్టేవారు కాదు. 12 నెలలు కట్టేవారు తప్ప ఏడాది లెక్క కడితే వడ్డీ వేరు, 13 మాసాలంటే వడ్డీ వేరు కదా. అంచేది ఏడాది లెక్క అంటే 12 మాసాలను 12 నెలలకే కట్టేవారు. 12 నెలలు అయితే ఏడాది అయినట్టే. అధిక మాసం వడ్డీ కట్టేవారు కాదు. పాలేళ్లకి జీతాలు నిర్ణయించి నాగాలు ఇవి లెక్క పెట్టినప్పుడు కూడా అధిక మాసాన్ని తీసేసేవారు. అంత ధర్మం ఈ దేశంలో. బ్రాహ్మణులు నడిచింది, శూద్రులు నడిచింది, అన్ని కులాల్లో నడిచింది పద్ధతిగానే ఉన్న వడ్డీ వ్యాపారం. వైశ్యులు వాళ్ళు అలాగే చేశారు. అదే నీతి ప్రకారం భీష్ముడు ఏం చెప్పాడు అంటే, ఏడాది అజ్ఞాతవాసం నెల క్రితమే అయిపోయింది. నువ్వు ఈ అమావాస్య కోసం చూస్తున్నావు. ఇది మనకి 5 సంవత్సరాలకోసారి 2 నెలలు అధికంగా వస్తాయి. 5 సంవత్సరాలకోసారి. అందుకే మనకి సహస్రమాస జీవి అని 80,000 పున్నములు చూసిన వారికి ఒక వ్రతం చేస్తారు, సహస్ర చంద్ర దర్శనం అని. అది ఎప్పుడు చేస్తారు? 82 ఏళ్ళు దాటితే చేసేస్తారు. 80 ఏళ్ళు దాటితే న్యాయంగా మరి ఇంగ్లీష్ నెల ప్రకారం చూడాలంటే 82.4 82 సంవత్సరాలు 4 మాసాలు అయితేనే దాడుతుంది అది ఇంగ్లీష్ నెల ప్రకారం. కానీ మనకి ఇంగ్లీష్ ప్రకారం షష్ఠీపూర్తులు ఎందుకు ఉంటాయండి? సహస్ర మాసాలు తెలుగు క్యాలెండర్ కదా, 1000 పున్నములు. మరి అధిక మాసాల్లో కూడా పూర్ణి వస్తుంది కదా, చంద్రుడు కనపడతాడు కదా. అందుకని 5 ఏళ్లకోసారి 2 అధిక మాసాలు లెక్కేయండి. 80 ఏళ్ళు బతికాడు, 5 అంటే 16 5 16 ఏళ్ళు 32 మాసాలు అంటే 3 ఏళ్ళు అయిపోలా. అందుకని 83.4 అవసరం లేదు. తెలుగు పంచాంగం ప్రకారం 80 చాలు. 80 ఏళ్ళు దాటిన వాళ్ళు సహస్ర చంద్ర దర్శన ఉత్సవం చేసుకోవచ్చు. పున్నములు చూశారు వాళ్ళు. 1, 31 తారీఖు చూడడం ముఖ్యం కాదు అక్కడ. ఆ లెక్క ప్రకారమే భీష్ముడు చెప్పి అధిక మాసాలతో సహా సరిపోయింది, ఇంక మీరు మాట్లాడవలసింది ఏమీ లేదు, ఒక్క మాట చెప్పి సెలవు తీసుకుంటున్నా. వచ్చినవాడు ఫల్గుణుడు అవశ్యము గెలుతుమనంగరాదు. ఈ మాట తెలుగునాట బాగా మిగిలిపోయింది. వచ్చినవాడు ఫల్గుణుడు, ముందు ఆలోచించండి. లెక్కలు వేసుకోవడం అమావాస్య పున్నమి అని ఇడిగే మీనమేషాలు లెక్కెట్టు కూర్చోకుండా వచ్చినవాడు ఫల్గుణుడు తాట తీసేస్తాడు. వాడిని ఎదుర్కొనే విధానం ఆలోచించాలని పంచాంగం లెక్కలు మార్చేద్దామని చూడకండి, అది ఎవరు ఒప్పుకోరు. వచ్చినవాడు ఫల్గుణుడు అవశ్యము గెంతుమనంగరాదు, రాలచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వ నేర్చునే, రాలచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వ నేర్చునే, హెచ్చగుకుందగున్ తొడరుట ఎల్ల విధంబుల కోర్చుట, తొడరుట ఎల్ల విధంబుల కోర్చుట, అట్లుగాక ఇచ్చదలంచి ఒక్కమై ఇత్తరి పొందగు చేతయుందగు. యుద్ధం చెయ్యాలా వద్దా అనే అభిప్రాయంలో ద్రోణాచార్యుడు అయితే యుద్ధం వద్దు, అర్జునుడు గోవులు అర్జునుడికి ఇచ్చేయండి అన్నాడు. బ్రాహ్మణుడు బ్రాహ్మడే, రాజు రాజే. భీష్ముడు అలా అలా చాలా లౌక్యంగా మాట్లాడాడు. శత్రువుకు లొంగిపోవడం క్షత్రియ లక్షణం కాదు. బ్రాహ్మణుడు లొంగుతాడు ఒక్కోసారి, ఆయన హృదయం శాంతం. ఎందుకు వచ్చిన గొడవలు లొంగుతాడు, భయంతో కూడా లొంగొచ్చు. క్షత్రియుడు అలా లొంగడు, రాజు రాజే. మాంసం మాంసమే, కక్క కక్కే, మొక మొక్కే. భీష్ముడు భీష్ముడే. అందుకని ఆయన అంటున్నాడు అలా లొంగిపోవాల్సిన అవసరం లేదు, ఆలోచించండి. వచ్చినవాడు ఫల్గుణుడు, వచ్చినవాడు అర్జునుడు, మామూలు వాడు ఉత్తరుడో విరాట్ రాజు అనుకోవద్దు. అవశ్యము గెలుతుమనంగరాదు, ఖచ్చితంగా గెలుస్తావు నువ్వు. అంచనాలు ఎక్కువ వేసుకోకండి. అంచనాలు ఎక్కువ వేసుకుని ఉత్తరులాగే మీరు బజ్జలు పడతారు. రాలచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వ నేర్చునే, అనుభవం మీద వచ్చే వేదాంతం. ఎప్పుడైనా రాలచ్చి అంటే రాజ్యలక్ష్మి,
రాజ్యం కోసం యుద్ధం చేస్తే రెండు సైన్యాలు రెండూ గెలవడం ఎప్పుడైనా చూశారా? ఎన్నికల్లో రెండు పార్టీలు గెలుస్తాయా, ఇద్దరు వ్యక్తులు గెలుస్తారా, చివరికి ఇద్దరికి సమానంగా ఓటేస్తే హెడ్డు టాసేనా వేస్తారు, బొమ్మ పొరిసేన, అంతేగాని ఇద్దరు గెలవరు కదా. అంచేది ఎప్పుడు రెండు గెలవు. హెచ్చగు కుందగుం ఎన్నికల్లో నిలబడ్డాక యుద్ధంలో దిగాక హెచ్చగు కుందగుం గెలుస్తాం ఓడిపోతాం, ఏదో ఒకటి జరుగుతుంది. తొడరుట ఎల్ల విధంబుల కూర్చుట ఎన్నికల్లో దిగుతున్నామంటేనే ఓటమికి సిద్ధంగా ఉండాలి. అలాగే యుద్ధంలో దిగుతున్నామంటే ప్రాణం పోగొట్టుకుందుకు సిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా గెలుస్తాం అనుకోక, వెరు విశ్వాసాలు పెట్టి గెలవచ్చు అట్లుగాక. అందువల్ల ఇచ్చదలంచి బాగా ఆలోచించి ఒక్క మెయ్యి ఒక విధానం ఏదో అందరూ అనుకుందాం, నువ్వో మాట నేనో మాట కర్ణుడో మాట అశ్వత్థమో మాట ఏమిటిది, ఇది ఏమైనా బాగుందా, ఇవన్నీ అవతల వాళ్ళకి తెలిసేయడానికి. ఇప్పుడు భాషలో చెప్పాలంటే అవతల ప్రజల్లోకి ఎటువంటి సంకేతాలు పంపిస్తాయి అంటారా, ఈ సంకేతాలు ఏమిటి, అనైక్యత. ఈ సంకేతాలు పంపొద్దు మనం, ఏదో ఒక మాట కట్టుబడి ఉందాం. ఒక్క మెయ్యి పొందగుచ్చి ఇత్తరి పొందగుచేతయుందగం, ఏదో మనం నలుగురు ఒక చోట, ఇప్పుడు ప్రమాదం ఏం లేదు, వాడు వచ్చి మన నేను చంపేయట్లేదు, కాస్త ఆగమన్నా ఆగుతాడు, ప్రమాదం ఏం లేదు, ఒక్కసారి కాస్త టీ తాగినట్టుగా పక్కకి వెళ్ళి సెల్ ఫోన్లు కట్టేసి మాట్లాడుకుందాం, ఏం చేయాలో ఆలోచిద్దాం, దాని ప్రకారం చేద్దాం, ఒక్క మాట మీద నిలబడండి, వారు అట్లాగే వీరు ఇట్లాగే చేయొద్దు అని పెద్దవాడుగా చాలా గౌరవంగా చెప్పాడు. అందుకే వచ్చినవాడు పాల్గొనుడు, ఎవరైనా మహావీరుడు వచ్చినా గొప్పవాడు వచ్చినా లేకపోతే ఎన్నికల్లో పాల్గొనడు, ఎవడో నామినేషన్ వేస్తాడుగో ఎవరి మీద వేస్తాడో నామినేషన్ చూసుకో, అవతరాడు ఎలా నువ్వు ఈ డిపాజిట్ రాదు నీకు, వచ్చినవాడు పాల్గొనుడు అని వెంటనే అంటారండి. మహాగౌరవించేది గౌరవం, గౌరవం పొందదగిన వ్యక్తి ఎవరొచ్చినా ఈ మాట వెంటనే వస్తుంది. అందుకని ఆ మాట చెప్పాడు. అలా భీష్మాచార్యుల యొక్క శైలి ప్రకారం ఒక ఆలోచన చేశారు. రేపు పూర్తిగా ఉత్తర గోగ్రహణంలో యుద్ధం ఎలా జరిగింది, ఆ యుద్ధంలో అర్జునుడు ఏ విధంగా తన పరాక్రమం అంతా చూపించాడు, ఒక్క అర్జునుడు వీళ్ళందరినీ ఎలా గెలవగలిగాడు, మీకు నర్తనశాల చూపించిన సినిమా మాత్రమే అనుకోకండి, సినిమాలో చూపించింది వేరు, వాస్తవ భారతం వేరు. రేపు ఆశ్చర్యపోయేటువంటి నిజాలు యుద్ధరంగంలో చూస్తారు మీరు. దానికోసం మళ్ళీ రేపు కలుసుకుందాం మనం. అంతవరకు సెలవు. మంగళం జయ మంగళం మానల్లనయ్యకు మంగళం, మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం, మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం, మంగళం జయ మంగళం మానల్లనయ్యకు మంగళం. శిరమునందున వెరయుచుంగడి నెమలిపించకు మంగళం, శిరమునందున వెరయుచుంగడి నెమలిపించకు మంగళం, శ్యామలాంగుని కరములందలి మధుర మురళికి మంగళం, శ్యామలాంగుని కరములందలి మధుర మురళికి మంగళం.